అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం. నేను వీరమాచనేని రామకృష్ణ అండి. ఒక్క నిమిషం, నేను కొంచెం మైక్ అది కూడా నేను అంతా చెక్ చేసుకున్నాను ఒకసారి. ఇప్పుడు మీరంతా అక్కడ నిలబడున్నారు కదా, అది మీరు అంతసేపు నిలబడలేదండి. నేను చాలా సుదీర్ఘంగా మాట్లాడతాను. దయచేసి అందరూ ఎక్కడోసారి సీట్లు ఇవ్వండి ఒక్కసారి, ఎందుకంటే ఇది కొంచెం సుదీర్ఘంగా జరిగే మీటింగ్ కాబట్టి. ఏమండి మీరు అక్కడ కూడా ఉన్నారు, మళ్ళీ బ్రదర్ వాళ్ళని కొంచెం ఆర్గనైజ్ చేసేట్టు చూడండి, ఎందుకంటే అంతసేపు నిలబడటం సాధ్యపడదు. రైట్, మైక్ ఎక్కువ ఏమైనా ఒక్కసారి నాకు మామూలు మైక్ కూడా ఇస్తారా, చూద్దామా. సరే, ఎందుకంటే ఇది బాగుందా. ఏ అందరూ ఏమన్నా ఒక్కసారి చేయండి, ఓకేనా? నా మాట స్పష్టం చేస్తుంది కదా. రైట్, డన్, ఓకే. రైట్ రైట్ రైట్. ఒక్కసారి వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేస్తే నేను ఒక్కసారి మాట్లాడతాను. యా, ఇక్కడ కొంతమంది కావాలంటే నిలబడిన వాళ్ళు, హాల్లో ప్లేస్ ఉందండి. క్లోజ్ అయిపోయినా ఎక్కడ అయిపోయింది హాల్? రైట్, ఎక్కడ ఎల్ఈడీ ఏర్పాటు చేశారు కదా, ఎల్ఈడీ దగ్గర కూర్చోండి రామకృష్ణ. రైట్, ఓకే ఓకే. నేను అంటే ఇలా వస్తున్నారు కదా, ఇబ్బంది పడతారండి. ఎందుకంటే అంతసేపు ఇబ్బంది పడితే నాకు కూడా కొంచెం అక్కడ నిలబడలేరు. అంతసేపు చాలాసేపు ఉంటుంది మీటింగ్, నాన్ స్టాప్ ఉంటుంది. మీరు నిలబడలేరు. ఓకే, నేను బిగిన్ చేస్తాను. అందరికి నమస్కారం అండి, నేను రామకృష్ణ. నా వయసు 48 సంవత్సరాలు అండి. నేను మొన్న 2017 మే వరకు 123 కిలోలు బరువు ఉండేవాడిని, 123 కిలోలు బరువు ఉండేవాడిని. జీన్స్ అప్పట్లో నేను 46 జీన్స్ వేసేవాడిని, 46 జీన్స్ వేసేవాడిని. విపరీతమైన ఫిట్నెస్ చేసేవాడిని. అంటే పాత సైకిల్ వేసుకుని, ర్యాలీ సైకిల్ వేసుకుని విజయవాడ నుంచి గుంటూరు దాకా వెళ్ళేవాళ్ళం సైకిల్ మీద. సైకిల్ మీద వెళ్తే గుంటూరు వెళ్ళొచ్చేవాళ్ళం, లేకపోతే కృష్ణానది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా స్విమ్మింగ్ చేసేవాళ్ళం బాగా. ఎంత ఫిట్నెస్ చేసినా ఒక్క గ్రాము తగ్గలేదండి, ఒక్క గ్రాము తగ్గల. సాంప్రదాయకంగా బరువు తగ్గాలి అనిపించే అనేక పద్ధతులు మేము ట్రై చేశాను. అనేక తగ్గాం, ఒక ఏదో పౌడర్ ప్రోడక్ట్ వాడాము, ఒక 15 కిలోలు తగ్గాము, జస్ట్ ఆపాము. ఒక 10 రోజుల నుంచి 15 రోజులలోపు ఇంకో 2 రూపాయలు ఇంట్రెస్ట్ వేసుకున్నది 17 కిలోలు పెరిగిపోయామండి. అవన్నీ వడ్డీలు కూడా ఉంటాయి దానికి. సో అన్ని పద్ధతులు అండి, చాలా స్టడీ చేశాము. నేను, నా స్నేహితుడు, ఆయన ఇంజనీర్, బేసికల్ గా నాకు మెడికల్ ఫీల్డ్ కి ఎలాంటి సంబంధం లేదండి. జస్ట్ నేను ఒక సామాన్యుడి, నాది అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ నేను చదువుకున్నాను. అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ అది బిజినెస్ లో సెటిల్ అయ్యాను, ప్రింటింగ్ బిజినెస్ లో. ఈ వైద్యానికి నాకు నిజానికి ఎటువంటి సంబంధం లేదండి, నాకు తెలియదు. అప్పటికి ఇప్పటికీ కూడా కడుపులోనే పోతే ఏ టాబ్లెట్ వేసుకోవాలి కూడా తెలియదండి. తెలిసిందల్లా నాకేదైనా మంచి అనిపిస్తే నలుగురు పంచాలి అనుకుంటాం, లాజికల్ గా వెళ్తాం. అప్పుడు లావ్ మీద ఏం చేశామంటే బాగా లావ్ అవుతున్నాం, దేనికి తగ్గట్లేదు, ఏది చూసినా ఫెయిల్ అవుతాయండి, ఎంత ఫిట్నెస్ చేసినా తగ్గట్లేదు. కాబట్టి మా కోసం మేము ఓన్ గా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం అని నేను, నా స్నేహితుడు ఇదే పనండి. ఒక సంవత్సరం పాటు మేము విస్తృతమైన అధ్యయనం చేశామండి, చాలా డీప్ గా స్టడీ చేశాం. బేసికల్ గా మాకు అనిపించింది ఏంటంటే మా లాజిక్ లో ఇది జస్ట్ కొంచెం లాజిక్ అండి. ఇందులో నేను ఇప్పుడు మీకు చెప్పబోయేదంతా కూడా సింపుల్ లాజిక్ అండి, మేధావులకు అర్థమయ్యేది కాదు. జస్ట్ ప్రతి పామరుడికి, సామాన్యుడికి అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్ అండి. నా మాకు అనిపించింది ఏంటంటే లాజిక్ లో ఈ విధ్వంసం ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చిందండి. గత 2 నుంచి 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ కొత్తగా బిగిన్ అవుతున్నాయండి, కొత్త రోగాలన్నీ. దాని కారణం ఏంటని చూస్తే మా తాతలు తండ్రులు, జస్ట్ వాడు నాకు 45 సంవత్సరాలు. నేను అదృష్టవశాత్తు స్వచ్ఛమైన పల్లెటూరులో పెరిగాను. స్వచ్ఛమైన పల్లెటూరులో ఏం తింటారు ఏదైనా తెలుసండి. అప్పట్లో చక్కగా నెయ్యి తినేవాళ్ళం, ఫ్యాట్ గా అది కానీ అన్ని తినేవాళ్ళం అండి, ప్రకృతి చిన్న తినేవాళ్ళం. అది నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు వచ్చిన మార్పు, ఫ్యాట్ అనేది అందరూ మానేసేవండి కదా, మానేసామా? నెయ్యి వేసుకుంటాం మానేసి 25 ఏళ్ళు అయిందండి కదా. నెయ్యి అంటే మానేసాం, నెయ్యి మానేసాం. అలాగే కూరల్లో వేసుకున్న ఆయిల్ కూడా కొత్త ఆయిల్ వచ్చిందండి. ఇదివరకు మనం మామూలుగా శీతాకాలం వస్తే మన వంటింట్లో ఆయిల్స్ గడ్డగట్టేయండి, గడ్డగట్టే ఆయిల్స్ తీసుకుని పొద్దున్నే ఎండలో పెట్టుకుని వాటి మాట వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు కొత్త విషయాలు వచ్చినాయండి, కెమికల్ ఆయిల్స్ వచ్చినాయి. ఆ కెమికల్ ఆయిల్స్ రీఫైండ్ ఆయిల్స్ అండి, రీఫైండ్ ఆయిల్స్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే
ఎందుకు ఇవన్నీ వచ్చాయంటే కొత్తగా ఇన్ని దశాబ్దాల క్రితం మన సమాజంలోకి రావడానికి కారణం ఒక పూచి. ఒక పూచి ప్రపంచాన్ని వణికించిందంటే ఒక పూచి. ఆ పూచి పేరు కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అనే ఒక పూచి పేరు చూపించి ప్రపంచాన్ని గతగతాడించారండి. అసలు కొలెస్ట్రాల్ అంటే ఉడుపు, నెయ్యి వేసుకోవాలంటే భయం, కోడిగుడ్లో ఎలా తేవాలంటే గతగతాడిపోవటమే, లేకపోతే రీఫైండ్ ఆయిల్, లేకపోతే మామూలు వాడాలంటే అమ్మో ఫ్యాట్ వచ్చేస్తుంది. ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఫ్రీగా ఉంటే 500 రూపాయలు ఎక్కువైనా సరే కొలెస్ట్రాల్ ఫ్రీ. అన్ని మానేశాం, అన్ని మానేశాం. ఇప్పుడు నేను సమాజాన్ని అడుగుతున్నా, ఫ్యాట్ దూరం చేసి ఇన్నాళ్ళయింది మనం, ఇన్నాళ్ళయింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సమాజంలో ఇంతమందిని, ఇన్నాళ్ళలో లావు అవుతామనో లేకపోతే గుండె వస్తాయో నాకు భయపడే కదా మనం చేసింది. ఇన్నాళ్ళలో ఎన్ని పొత్తలు తగ్గిరి మీరు చెప్పండి సమాధానం. ఫ్యాట్ మానేసిన తర్వాత ఎన్ని పొత్తలు తగ్గిరి చెప్పండి. ఫ్యాట్ మానేసిన తర్వాత ఎంతమంది గుండె జబ్బులు పోయినా చెప్పండి. మీరు గమనించండి, అప్పుడు లేవండి. మనం ఒకప్పుడు ఇడ్లీలు నేతిలో ముందు తిన్నాం, నేతి గారెలు తిన్నాం, నేతి గారెలు తిన్నాం. సున్నుండలో ఇంత నెయ్యి ఉండేది, ఒప్పేసేవాడు యాదగారు గుర్తుందండి, నెయ్యి అప్పు పట్టేవాళ్ళం అండి, నెయ్యి పట్టేవాళ్ళం. ఆ రోజున శుభ్రంగా ఎంత తిన్నా ఆ రోజు గుండె జబ్బులు లేవండి. ఆ రోజు క్యాన్సర్ లేవు, ఆ రోజు బీపీలు లేవు, ఆ రోజు కాళ్ళు అరిగిపోయే పరిస్థితి లేదు. 110 సంవత్సరాల పాప కూడా 100 ఏళ్ళు మానవుడింటికి మానవరాలింటికి చక్కగా తిరుగుతూ ఉండేది, నడుము ఉండిపోయినా సరే. ఇవాళ మానవరాలకి మోకాళ్ళు అరిగిపోతున్నాయి, 40 ఏళ్ళకి 40 ఏళ్ళు అరిగిపోతున్నాయి. అప్పట్లో ఇవాళ పిల్లలకు తెలియదేమో, ఆడవాళ్ళకి 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం మోకాళ్ళ దాకా జడలు ఉండేయండి, మోకాళ్ళ వరకు జడలు ఇంతలా ఉండేవి. ఇప్పుడు జనరేషన్కి మోకాళ్ళ దాకా ఒకప్పుడు జడలు ఉండేవి కూడా తెలియదండి, తెలీదు. అన్ని పిలకలే పిలకలే మానేశాం, నెయ్యి మానేశాం. ఎంత విధ్వంసం జరిగిందంటే కొలెస్ట్రాల్ మూలంగా. ఇవాళ పల్లెటూరులో తాడి చెట్టు ఎక్కే మగాళ్ళేడండి, తాడి చెట్టు ఎక్కే వాళ్ళు. వాళ్ళు తాటికాయలు ఎలాగ వస్తారంటే మన సీతాకాయలకు వచ్చినట్టు వాసాన్ని కట్టి అలా లాగేంత దుస్థితి ఏర్పడిందండి. తాడి చెట్టు ఎక్కే దమ్ము లేదు, చివరికి ఇండియన్ టాయిలెట్ లో కూర్చునే సత్తా కూడా ఎవరికి లేదండి. అంత కర్మ సంపరించింది. ఎప్పుడైతే ఫ్యాట్ తీసేసామో ఇండియన్ టాయిలెట్ అండి. ఎంతమంది కూర్చున్నారు చెప్పండి. మీరు ఇవాళ హైదరాబాద్ లో ఉన్నారు, మనం అభివృద్ధి చేసిన నగరంలో ఉన్నాం, మనం ఇష్టం ఇండియన్ వాడతాం, పల్లెటూరులో ఉందనుకుంటారేమో. స్వచ్ఛమైన పల్లెటూళ్ళు రండి, వెస్ట్రన్ టాయిలెట్ అక్కడ ఎక్కడ లేదండి. మోకాళ్ళతో కూర్చునే సత్తా లేదు. ఒకప్పుడు భోజనం మీకు గుర్తుండే ఉంటుంది, మన పెద్దవాళ్ళకి పెద్ద పీట మీద కూర్చునేవాళ్ళం, ఆకు కింద ఉండేదండి. పీట మీద కూర్చుని ఆకులు తినేవాళ్ళం. తర్వాత కొంచెం అభివృద్ధి చేద్దాం, పీట పోయింది, సాప్ మీద కూర్చుని సాప్ మీద తిన్నాం. తర్వాత దాని పీట ఎక్కించాం, ఇంకా ఎత్తి పీట ఎక్కించాం, ఇప్పుడు నిలబడి తింటున్నాం. కూర్చుని తింటే ఏం జరుగుతుందో తెలుసండి, పీట మీద కూర్చుంటే ఇలా కూర్చుని ఇలా ఉమ్మనప్పుడు మనిషిని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తాడు. ఇక్కడ నొక్కుకుంటుంది, ఎంత ఆహారం అలా అంతే అవుతుందండి. ఎంత ఆహారాలలో ఇలా అనుకుంటే ఆనే అవుతుంది, ఇచ్చేట కూర్చుని తింటే. అలానే ఎక్కాం పైకి ఎక్కాం, ఇప్పుడు నిలబడ్డాం. నిలబడితే కాంటికాపురాలు మన పల్లెటూళ్ళు ఉండేవాళ్ళు అండి, ఇంత మరకం తెచ్చేవాడు, బియ్యం పోయిమనేవాడు. మీరు తమాష ఏంటంటే బస్సా పోసినా అందరూ తయారు చేయాలి, ఇక్కడ కానీ ఉండేది నవ్వేవాడు, అంటే మ్యాజిక్ లాగా. అలానే ఇవాళ నిలబడితే సంస్కృతి వచ్చిన తర్వాత విపరీతంగా ఆటోమేటిక్ గా అది అసలు లోపలికి విపరీతంగా దిగిపోతాయండి. దాని కూడా ఏమైంది, పెద్ద పెద్ద కలిసి మారిపోయింది. ఒకప్పుడు పెళ్లిలో భోజనాలంటే ఒక పక్కన చెంత చక్కెర పొంగలి పులిహోర, పప్పు పులుసు నెయ్యి లేదా గారెలు, మధ్యలో ఒక పాయసం, సాంబారు లేదా గడ్డ పెరుగు ఒక అరటికాయ. ఇది సాంప్రదాయం. ఎక్కడైనా డబ్బు ఉన్నాయినా ఊళ్ళో పెద్ద సౌకర్యాలంటే చిన్నాడేనంటే అందరికి అందుబాటులో ఉండేది. ఇవాళ వచ్చిన విడతం వచ్చిందండి, సంపద పెరిగింది. పెరిగేటప్పటికి హాల్ ఇంత హాల్ కడుతున్నారు, హాల్ నింపాలి. హాల్ నింపాలంటే జనం కావాలి. సుబ్బారావు గారు 100 ఐటమ్స్ పెడితే దాని పక్కనంటే ఆయన 100 రూపాయలు కట్టాలి, ఆయన ఇన్ని పెడితే ఇన్ని కట్టాలి. వీళ్ళు అన్ని కడతారు, బాగుంది. తిన్నాళ్ళు ఏమైపోవాలి, తిన్నాళ్ళు ఏమైపోవాలి, గుర్తుపెట్టుకోండి. అన్ని కడతారు, 150 ఐటమ్స్ వస్తాయి, కానీ పొప్పానికి మళ్ళీ లేదండి. చూడండి మీరు, అన్ని వస్తాయి, 150 ఐటమ్స్ వస్తాయి, పొప్పానికి మళ్ళీ లేదండి. అదేంటంటే సమాజాన్ని ఉద్ధరించేస్తామని ఫీలింగ్, ఉద్ధరించేస్తున్న ఫీలింగ్ అండి. ఇప్పుడు నేను చెప్తే ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే, అమెరికన్ డైటరీ అసోసియేషన్ వాళ్ళు దశాబ్దాల క్రితం, మీరు మూర్ఖత్వం అనుకోండి, మోసం అనుకోండి, ఒక ఒక అబద్ధపు ప్రచారం ఒకటి ప్రచారం తీసుకొచ్చారండి. వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం ఒకటి తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతం ఏంటంటే, కొలెస్ట్రాల్ తింటే గుండెలో వస్తాయి, కొలెస్ట్రాల్ తింటే మనిషి ఆరోగ్యం పాడైపోతుంది అని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదన తీసుకొచ్చారండి.
అది అమెరికా కాబట్టి, ప్రపంచాన్ని శాసించే శక్తి కాబట్టి ఇవాళ అది ప్రపంచం మొత్తానికి పాకిపోయింది. ఇక్కడ కాదండి, ఇది ఇక్కడ సమస్య కాదు, మొత్తం వెళ్ళిపోయింది. దాని ఫలితం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యపరమైన పొదలు మిగిలిందండి. ఎక్కడ చూసినా పోతలే, ఎక్కడ చూసినా పోతలే. ఎప్పుడైతే ఫ్యాట్ మారారో, ఎప్పుడైతే ఫ్యాట్ మారారో, అప్పుడే మనిషికి ఆరోగ్యపరమైన విధ్వంసం బిగినైంది. అప్పుడు దాని దూరం గమనించండి, మన తాతల తండ్రులు ఎక్కడ కాదండి, ఇది ఎక్కడ పోగడం కాదు. ప్రకృతికి దూరంగా జరిగాం, ప్రకృతి నుంచి దూరంగా వెళ్ళాం. ఒక కొత్త పదం మన జీవితంలో ప్రవేశించింది, ఒక కొత్త పదం ఇంతకుముందు మన పెద్దల్లో లేనిది. ఆ పదం పేరు రీఫైండ్. రీఫైండ్ ప్రతిదీ రీఫైండ్. బియ్యం ఒకప్పుడు డబ్బుడు బియ్యం తినేవాడు, ఆరోగ్యం ఉండేవాడు. బియ్యంలో మీకు చెప్తానండి తేడా. చాలా మంది వాళ్ళు కింద తింటారు ప్రముఖులు 600-700 పెట్టి, దానికి మనం తినే బియ్యానికి తేడా ఏంటంటే బియ్యంలో పోషక విలువలు పై పొరలో ఉంటాయండి, పై పొరలో ఉంటాయి. అంటే మీరు ఒక పొట్ట ఆడిస్తే 85% పోషక విలువలు అక్కడ వెళ్ళిపోతాయండి, అక్కడ వెళ్ళిపోతాయి. మీరు మిగతా ఏం మిగులుతుందండి, ఇంకా లేకపోయిన చేశారు 5-10 మిగులుతుందండి, 5 మిగులుతుంది. అంటే మిగిలింది ఏంటండి, చెత్త, చెత్త తెల్లన్నాం. అది మిగిలేది, అది తింటే రుచి అంతా వెళ్ళిపోతుంది. కానీ కానీ జరిగేది ఏంటంటే అది కేవలం గుర్తుపెట్టుకోండి, మనిషికి బాగానే ఉండలేదు, అది కేవలం టాయిలెట్లు నింపడానికి మాత్రమే పనికొస్తుందండి తెల్లన్నం. అంటే ఇవాళ తెలుగు రాష్ట్రాలకి ఒక అపప్రద ఉందండి, తెలుగు మాట్లాడే రాష్ట్రాలకు ఒక అపప్రద ఉంది. అదేంటంటే మన ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి గారు ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని తీసుకెళ్ళగల సముద్రం వాళ్ళు, కానీ మన ప్రజలందరూ కలిపి ఆల్రెడీ ప్రపంచ స్థాయిలో పెట్టాం. ఆ ప్రపంచ స్థాయి మనకు దగ్గర ప్రపంచ స్థాయి ఏంటంటే బాధాకరమైన విషయం, మన రెండు రాష్ట్రాలు డయాబెటిస్ ప్రపంచ రాజధాని అండి, ప్రపంచ రాజధాని. ఇప్పటి వరకు అది జరగడానికి ముఖ్య కారణం ఆహారం, ఆహారం, మన ఆహార అలవాట్లు. ఇక్కడ ఈ ఒక్క చోట మాత్రమే తెల్లన్నం తింటామండి, ఇక్కడ బాగా తెల్లన్నం తింటాం. తెల్లన్నం అంటే ఏం కాదండి, డైరెక్ట్ షుగర్, డైరెక్ట్ షుగర్. మీకు గ్లూకోన్ డి ఉందండి, పక్షాణ శక్తి కోసం మన గ్లూకోన్ డి మనం వాడతాం. దాని ఎందుకంటే ఎందుకు వస్తుందంటే దాంట్లో గ్లూకోన్ డిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ గ్లూకోన్ డి ఇంత ఇన్స్టాంట్ శక్తి ఇచ్చేది 100 అయితే, మనం తినే తెల్లన్నానికి గ్లైసెమిక్ ఇండెక్స్ 93 అండి. అంటే ఏం తింటున్నాం మనం, షుగర్ తింటున్నాం. ఇవాళ ఇది షుగర్ రాష్ట్రం అయిందంటే, షుగర్ ప్రదేశ రాష్ట్రాలు బాగా మారినాయంటే కారణం మన ఆహారం అవ్వటండి, ఎక్కడా లేదు. నేను ఇప్పుడు నీకు సాధికారిని చెప్తాను, ఇప్పుడు ఇన్నాళ్ళు ఇలా నడిచిన చరిత్ర, ఇలా ఉంటే అపకారం మన రాష్ట్రాలకి. ఇప్పుడు మారిపోయింది కదా, ఇప్పుడు మారిపోతుంది కదా, తిందాం అన్ని చేద్దాం. ఇప్పుడు కొత్త మార్గం వచ్చింది, నేను ఖచ్చితంగా నమ్ముతున్నా చెప్తున్నాను. 2018 నుంచి వరకల్లా మన తెలుగు రాష్ట్రాల్లో డయాబెటిస్ అనే పదం వినిపించడానికి లేదండి, అంతే వినిపించదు, అంతే దర్శాలు. అది డయాబెటిస్ మీరంతా ఎంత మనం ఒకసారి చేయదండి, రైట్? లేదంటే బాగలేదు, తెలియకూడదు. సో ప్రతి ఇంటికి ఒక డయాబెటిక్ పేషెంట్, సారీ మిమ్మల్ని పేషెంట్ సంబోధిస్తే మీరు పేషెంట్స్ కాదండి, కాదు, ఎవరు పేషెంట్స్ కాదు, మనం ఎవరు పేషెంట్స్ కాదు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అలా జరగడం వలన మనం కొన్ని జరిగినాయి. ఇది జీవితకాలం కాదు, అందరూ భావించినట్టుగా ఇది జీవితకాల సమస్య కాదు, చాలా సింపుల్. ఎలా వచ్చింది అలానే పోతుంది, గుర్తుపెట్టుకోండి, ఎలా వచ్చింది అలానే పోతుంది. ఇప్పుడు మామూలుగా ఉదాహరణకి ఒక వ్యక్తి కాలు ఇరిగిందండి, కాలు ఇరిగింది, కాలు ఇరిగి 30, అది జీవితకాలం ఆ కాలు అక్కదు, ఆ కాలు అక్కదు. అలానే కాలు విరిగి ఉండాలంటే ఈ పరిస్థితి ఏంటి చెప్పండి, మన పరిస్థితి ఏంటి, ఎంత బాధాకరమైన విషయం. మనిషి బతకల్లా, బతకల్లా చెప్పండి, ఈ విరిగిన కాలు అలానే ఉంటుంది, ఎంత చేసినా తగ్గదు అని ఉంటే మనిషి పరిస్థితి ఏంటండి, ఒక కాలు తీసేసినట్టే కదా, అంటే శాశ్వత అంగీకారాడు కదా. అట్లానే ఒక అతనికి తాత్కాలిక చెవుడు వస్తుంది, ఏదో తప్పు చేస్తాడు, చిన్నగా విత్తనవిడిగా అంటాడు. ఒక అతను ఒక కుర్రవాడు పాటలు వింటాడండి, విత్తనవిడిగా అంటాడు. మనం వింటాం పాటలు, మామూలు వింటాం. ఆ కుర్రవాడు ఏం చేస్తాడంటే విపరీతమైన స్పీకర్, పెద్ద స్పీకర్లు పెట్టుకుని విపరీతమైన సౌండ్ తింటాడండి, చెవులు బద్దలయ్యేటట్టు. పొద్దున్నీ రాత్రుడు అదే పని, 2-3 సంవత్సరాలు చేస్తాడు, 2-3 సంవత్సరాల తర్వాత అలా వింటాడు నాన్ స్టాప్. ఏం జరుగుతుందండి, ఏం జరుగుతుందంటే అతనికి చెవుడు వస్తుంది, చెవులు దెబ్బలు వేసిపోతాయి. తల్లి పక్కన చూపించినట్టు కొంచెం స్టేజ్ లో ఉంటాడండి. ఆ స్టేజ్ లో అతనికి వైద్యం చేయాలంటే ఎవరు చేయలేరండి, ప్రపంచంలో ఏ డాక్టర్ చేయలేడు, ఒక్కడే చేస్తారు, ప్రకృతి చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి, ప్రకృతి అతను తగ్గిస్తుంది. ఆ చెవుడు వచ్చిన అతనికి
మీరు ఒక ఆపరేషన్ చేస్తే తగ్గదు, ఒక మందు వేస్తే తగ్గదు, ఏ ప్రపంచంలో ఏ శక్తి ఏ గొప్ప వైద్యులు కూడా అతని కంటే చేయలేడండి. ఏం చేయాలంటే దాని సొల్యూషన్ ఏంటంటే దాని ప్రకృతి ఇచ్చే సొల్యూషన్ ఒకటి ఉందండి. ఏ శబ్దం వెచ్చలు విడతారని ఏంటో మోలన విత్తనుడిగా ఇంట మోలన ఆ దుస్థి తనకంటే దాపురిచ్చిందో ఆ శబ్దాన్ని తాత్కాలికంగా కొంత దూరం చేస్తాం. అంటే అతనికి ఏ సౌండ్ లేని పరిస్థితిలో ఒక మూడు నుంచి నాలుగు వేలు ఉందండి, అతను చెస్ట్ అలా కోలుకుని చక్కగా మళ్ళీ ఏర్పడతాడండి. రెసిస్టెన్స్ లో ఉండే అతని చెవులకి సెట్ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ విరిగి వస్తుందండి. ఏ వైద్యుడు చేయలేని పని ప్రకృతి చేస్తుంది. అలానే కాలు విరిగింది, నా కాలు విరిగింది, నేను ప్రధానమంత్రి మోడీని నా కాలు విరిగింది, నేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని నా కాలు విరిగింది, లేదా పెద్ద నాకంటే ఆటో పిలిచిన ప్రపంచంలో ఎంత పెద్ద డాక్టర్ని నా కాలు విరిగింది. ఎన్నాళ్ళు పట్టు ఒక్కరోజు అంటుకుంటుందండి, ఒక్కరోజు అంటుకుంటుందా? నో, అంటుకోదు. ఎవరైనా సరే అవతార పురుషుడైన దేవుడైనా సరే ఆ కాలు పెట్టడానికి ప్రకృతి కొంత టైం తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి ఇచ్చే టైం అనేది తగ్గుతుంది. అంటే డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఒక కాలుని ఆ ఇరిగిన ముక్కల్ని కరెక్ట్ గా పెట్టి ఏమాత్రం కదలకుండా పెట్టేస్తారండి. అక్కడి నుంచి కదలాడిపోయేది కేవలం ప్రకృతి మాత్రమే. మనిషి కాదు, డాక్టర్ కాదు, వైద్యం కాదు, మందులు కాదు, ప్రకృతి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ఈ రెండు ఉదాహరణలో శాశ్వత ఏం లేదండి. ప్రకృతి అన్నింటినీ పరిష్కరించింది. అలానే సింపుల్ లాజిక్ వెళ్దాం. మనం ఉన్నాం ఇప్పుడు ఇవాళ మధ్యలో కొన్ని వ్యాధులు మనకు వచ్చినాయండి. ఈ బీపీ, షుగర్, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, పీసీఓడీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకా అనేక వ్యాధులు ఉన్నాయి. అలానే మోహన ధర్మం మారడం దగ్గర నుంచి, మైగ్రేన్ దగ్గర నుంచి గుర్తు పెట్టుకోండి, ఇదంతా కూడా మధ్యలో వచ్చిన వ్యాధులండి. ఎవరికైనా పుట్టుకుతా ఉన్నాయండి చెప్పండి, పుట్టుకుతా ఉన్న వ్యాధా బీపీలు, షుగర్లు, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, సొరియాసిస్, ఇవన్నీ పుట్టుకుతా ఉన్నాయండి? నో, పుట్టుకుతా లేవు, తర్వాత వచ్చినాయి. తర్వాత అంటే ఎందుకు వచ్చినాయి? జీవనశైలి. జీవనశైలిలో నేను ఒక పదం వాడతాను, అందరూ గమనించండి. ఆ పదం పేరు వెచ్చలు విడతాను అండి. జీవన శైలిలో వెచ్చలు విడతాను. ఆ కొడవాడు మామూలుగా అయితే ఏమవ్వదు, కానీ అతను వెచ్చలు విడిగలిగాడు, చెవుడు తెచ్చుకున్నాడు. అతను ఎవరు పరిష్కరించలేదు, ప్రకృతి పరిష్కరించింది. ఇది కూడా ఏ బండి వేస్తున్నావు, మోకాలు 100 కిలోమీటర్ స్పీడ్ తెలుతా, మరుపు తీపాడు, వెచ్చలు విడిగలిగాడు, కాలు విరిగింది. ఆ సమస్యను కూడా ప్రకృతి మాత్రం పరిష్కరించింది. ఇక్కడ కూడా మన జీవన శైలిలో ఆహారంలో వెచ్చలు విడతాను చేసామండి. గుర్తుపెట్టుకోండి, వెచ్చలు విడతాను చేసాం. ఆ వెచ్చలు విడతాను ఏంటంటే 3 కోట్ల అనే రూల్ ఉందండి. 3 కోట్ల ఆహారం తీసుకోవాలని రూల్ ఉంది. 3 కోట్ల అంటే ఏంటండి, ఒక రైతు. ఈ పదం ఎలా పుట్టిందంటే ఒక రైతు నుంచి పుట్టిందండి. మనం అందరం రైతు కుటుంబాలు వచ్చాం, మనం అంతా రైతు పెట్టాం. ఇవాళ ఎంత ఉన్నత పదవులు ఉన్నా మన మూలం రైతులు, మన వ్యవసాయ కుటుంబాలు. మనం మొత్తం ఈ రైతులకి పొద్దున్నే 6 గంటలకి 5 గంటలకి పొద్దున్నే తీసుకుని సత్యాన్ని తిని పొలం వెళ్తాడండి. పొలం వెళ్ళిన రైతు మధ్యాహ్నం 12 గంటలకు వస్తాడు, 12 గంటలకు ఫోన్ చేసి మళ్ళా వెళ్తాడు, సాయంత్రం 6 గంటలకు వస్తాడు, ఫోన్ చేసి పడుకుంటాడు. అది 3 కోట్లు అంటే మన అతను మధ్య మధ్య కాఫీలు తాగడు, కూల్ డ్రింక్ తాగడు, బిస్కెట్లు తిండు, పప్పుడు తిండు. అందుకు వచ్చిందండి 3 కోట్లు మాత్రం తినే వాళ్ళ కోసమే వచ్చినాయి ఆ 3 పదాలు. 3 కోట్లు అండి. కానీ మనం ఏం చేస్తాం, శుభ్రంగా పేరుకి 3 కోట్లు అండి. రాత్రి పడు సాయంత్రం బజ్జీలు తినేకి వెళ్తాం, బజ్జీలు ఫుల్గా తింటాం, ఏ కాఫీనా తింటాం, ఇంటికి వెళ్ళగానే పోయి రెడీ ఉంటుంది అనుకోండి. దాని పడగానే ఆకాశం కదా, రాత్రి ఒకసారి మటన్ బిర్యానీ తింటాం, ఫుల్గా ఐస్ క్రీమ్ తింటాం, ఫుల్ తెమాగా తింటాం. అది కూడా లేట్ కదా, 11 పన్నెండింటికి ఆ మటన్ బిర్యానీ అరగాలంటే మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలు అవుతుందండి. మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది, రాత్రి నిద్రపోయి లేస్తాం. కానీ పొద్దునే ఆకలేదు జస్ట్, కానీ బ్రేక్ఫాస్ట్ పంప మునుగుతుంది చేయకపోతే. 3 కోట్ల రూల్ ఉంది కదా, 3 కోట్ల రూల్ కోసం ఆకలిపోయింది, ఆవిడ ఇడ్లీ వండింది చక్కగా, చట్నీ బాగుంది, తినేస్తాం శుభ్రంగా, చక్కగా కాఫీ తాగుతాం, ఆఫీస్లో తాగుతాం, మధ్యాహ్నం అలా తయారవుతాం. మధ్యాహ్నానికి మీరు చూసుకుంటే నీ కడుపులో రాత్రి తిన బిర్యానీ అడగలే, ఇంకా పొద్దున్నే ఇడ్లీ అడగా, మధ్యాహ్నం భోజనం చేసాం, బాగా నిద్ర కాఫీ తాగాం, బయటికి వెళ్ళి బజ్జీలు తినాం, మళ్ళీ ఏ బజ్జీలో ఏ నూడిల్స్ వేస్తానే ఉన్నాం, మేత నాన్ స్టాప్ మేత వేస్తానే ఉన్నాం. ఆకలి లేదు, ఆకలి లేకుండా టైం కోసం తింటున్నాం. టైం కోసం ఎప్పుడైతే తిన్నామో అంతా స్టోర్, మొత్తం స్టోర్ మీకు ఎంత కావాలో అంత ఉంచుకుంటుంది, మిగతా మొత్తం స్టోర్ అవుతుంది. ఒక ఇంటికి వెళ్తాం, ఎవరో ఇంటికి వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చెక్కడు కార కోసం పోంది. నిజానికి మనం వెళ్ళిన దానికి వేరే పేరు కదా, అడి పెట్టాడు మనం తింటున్నాం, అడి పెట్టాడు మనం తింటున్నాం. తిని తిని ఏం చేస్తాం, అది మాకు పనికి వస్తుంది అనుకున్నారా? సర్వనాశనం చేస్తుందండి. ఫార్మాలిటీల పేరుతో సర్వనాశనం అవుతున్నాం, ఫార్మాలిటీల పేరుతో సర్వనాశనం అవుతున్నాం. ఇది కాకుండా ఇంకొకటి ఉందండి, కుటుంబ ప్రేమలు. కుటుంబ ప్రేమలు, కుటుంబంలో నలుగురు కూర్చుని
కొన్ని అలవాట్లు మన జీవితాన్ని చిన్నగా చేస్తున్నాయండి. ఒక కుటుంబం ఉంది, వీళ్ళు ఏమనుకుంటారంటే ఒంటి గంటని అందరం కలిపి ఒకటి కూర్చుని తింటే ప్రేమ అనుకుంటారు. ఒంటి గంటని అబ్బాయి అందరం కలిపి ఒకటే వేపు కూర్చుంటే ప్రేమ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భార్య లేపతి వేరు, ఆవిడ ఇల్లాలు ఇంటి దగ్గర ఉంటుంది, ఆవిడ ఆకలి వేరు, భర్త ఆఫీస్కి వెళ్తాడు అతను కూడా నేపథ్యం వేరు, అతను ఆఫీస్ లో రకరకాల దర్శనం ఉంటాడు, అతని శక్తి వేరు, అతని ఆకలి వేరు, పిల్లవాడే ఆ విధానం, ఆవిడ తినే పద్ధతి వేరు. వీళ్ళందరూ ఒంటి గంటకి కూర్చుని తినాలంటే ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందంటే భార్యకి 12 ఆకలిస్తుందండి, ఒంటి గంటకి భర్త వస్తాడు అని చెప్పి ఆకలి తప్పు ఎదురు వస్తుంది. కానీ ఆ భర్త ఏం చేస్తాడు, ఆఫీస్ లో మా మగాళ్ళని చెబుతాడు మేము చాలా దుర్మార్గం, మేము నిర్మమానికి తినేస్తాం, ఎవడైతే పెట్టా తినేస్తాం, మేము తినేస్తాం. తిన్నాక 12 గంటలో 2 అవుతుంది ఆఫీస్ పని పెట్టింది, ఆవిడ 2 వస్తుంది ఇంటికి వెళ్తాం, ఆవిడ చూస్తుంది కాబట్టి లేకపోతే నేను చూస్తున్నాను తెలిసిన ఎమోషన్ దాక్కలిగండి, నేను నా కోసం చూస్తాను తెలిసిన తింటా అంటుందని మళ్ళీ వెళ్ళిపోతుంటావండి. అంటే వీడు ఆకలి లేకపోయినా తిన్నాడు, ఆవిడ ఆకలితో ఆగింది. ఎవరు బాగుపడ్డారు చెప్పండి, నేను ఎవరు బాగుపడ్డారు, ఆవిడ గ్యాస్ వస్తుంది, ఆహారం సక్రమంగా తీసుకోవడం వలన ఈడిపోతూ వస్తుంది, ఆయనకి ఇద్దరికి ప్రేమలు ఉన్నాయి, ఆయన పోతే ఈవిడి వస్తుందా, ఈవిడి కాదు ఆయన పోతాడా. ప్రేమకి డెఫినేషన్ వేరండి, ప్రేమకి డెఫినేషన్ వేరు. ఇద్దరు ప్రేమికులు ఒక హోటల్ వెళ్ళారు, ఆ హోటల్ వెళ్ళారు, అక్కడ చికెన్ బిర్యానీ ఇష్టం, ఆ అమ్మాయి పప్పు ఇష్టం, వీళ్ళు ఆత్మహత్య అంటే ఏంటంటే ఆ అమ్మాయి అతని కోసం ప్రేమ నటిస్తా చికెన్ బిర్యానీ తినటం, వీడు ఆ అమ్మాయి కోసం ప్రేమ నటిస్తా పప్పు తినటం. అది కాదండి ప్రేమ అంటే, అది మోసం. ఆత్మహత్య గుర్తుపెట్టుకోండి, నిజమైన ప్రేమ అంటే ఇద్దరు హోటల్కి వెళ్ళాలి, ఎవరు కలిసి దాటి తినాలి, అదే ప్రేమ అంటే. అది బ్లాక్ మెయిల్ కాకుండా ఉండవండి, అది కావాలి, అది పోతాయని కావాలండి. మీరు గుర్తుపెట్టుకోండి, మన శత్రువులు ఎక్కడ ఉండరండి, సమాజంలో మనకి శత్రువులు ఎక్కడ ఉండరండి, ఏదో బిజినెస్ వాళ్ళు, రాజకీయ వ్యతిరేకం, వీళ్ళు కదా శత్రువులు. ఈ శత్రువులు మన ఇంట్లోనే మనం ప్రేమించే వాళ్ళ రూపంలో అందుతారని పొందుతుంటారండి. గుర్తుపెట్టుకోండి, ఒక పిల్లలు లావవుతున్నాడంటే, లావయ్యాడంటే తల్లి ప్రేమ, తల్లి ప్రేమ కారణం అండి. ఆడ ఆల్రెడీ 6 ఒక సగం మసాలా ఉంటాడు, అయ్యా సరే 6 రాజేందర ఆడ అమ్మ ఆకలిట్లేదు అంటాడు, అట్టే పొరకు పొరకు తేవాల్సిందే. అప్పుడు నేను బుద్ధి అమ్మమైన తినొచ్చాయని అన్నప్పుడు నా ఆరోగ్యం తినవచ్చు, అది ఏమైపోతావు, ఏమైపోతాడు, ఏమైపోతాడు అంటే ముద్ర బస్తావు, ఇప్పుడు అలవస్తావు కదా, రేపు 2 అవుతాడు, అయితే 1 అవుతాడు. అయ్యేదండి ప్రేమ చెడగొట్టుకోవడదు అండి, ప్రేమ చెడగొట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి ఒక సైకిల్ ఉంటుంది. ఎవరు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మన ఉన్నాం ఇవాళ, మనతో తల్లిదండ్రులు అంటే మనకు అన్నారు, కొంతకాలం మన జీవితంలో ఉంటారు, తర్వాత మధ్యలో దూరం అవుతారు. బాల్య కానీ భర్త కానీ సగం వచ్చారు, ఉంటారు జీవితాంతం, లేదా కొంత మధ్యలో అవుతుంది, పిల్లలైనంతే స్నేహితులైనంతే ఎవరైనా సరే మనతో అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఏ దశలోనైనా కొన్ని దశలు మాత్రం ఉన్నాడు. కానీ మనతో మనం గుర్తుపెట్టుకోండి, పుట్టినరోజు నుంచి చచ్చేవరకు ఉండేది మనతో మనమండి. మనం చచ్చిపోయి చేసుకోకుండా ప్రపంచం ఎవరి కోసం చేయటండి, మీ ఆరోగ్యం చూసుకోండి ముందు, మీ ఆరోగ్యం చూసుకోండి ఫస్ట్. ప్రపంచాన్ని ఎందుకండి, వాళ్ళ కోసం చేయొద్దే కదా, ఎవరి కోసం చేయదండి, మీకోసం మీరు చేయండి, మీరు ఆరోగ్యం ఉంటే మీ కుటుంబం బాగుంటుంది. ప్రాక్టికల్ గా ఉండండి, ఈ సెంటిమెంట్లు ఆయింటిమెంట్లు నో, సెంటిమెంట్ ఆయింటిమెంట్ ఎవరు లాగదు. నిజమైన ప్రేమ అంటే ఎవరు ఇండిపెండెన్స్ ఆడుకుంటే నిజమైన ప్రేమలు నిజమైనదండి, ఎదుటి వాళ్ళ హక్కులు గౌరవించాలి. అలాంటి పొరపాట్ల మూలంగానే కొన్ని అర్థాలు దొరుకుతున్నాయి, ఆ అర్థాలు ఇచ్చి ఒక వెచ్చరికి పుట్టిందండి కొత్తది జీవనశైలి, వెచ్చలవిడి జీవనశైలి. మన రోజుల్లో సిరితిండి తినాలంటే పప్పుండ సున్నుండ చెకోడి, గుర్తుపెట్టుకుని ఏది ప్రకృతితో ముడిపడి ఉన్నాయండి. వేరుశనగపప్పులు బెల్లం కలగలంటారా, వేరుశనగపప్పులు బెల్లం, లేకపోతే ఇంకేదన్నా నువ్వులుండ సున్నుండ అప్పటికప్పుడు కలిపి చేసేయి, డెల్లంలో చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, పంచదార కాదు దాంతో చేసేయి, అరిసెలు కానీ రింగులు చేసేవాడు. ఇప్పుడు మొత్తం బయటే అసలు చేసే ఊపిరేది ఎవరికి, మొత్తం అయిపోయింది కంప్లీట్, అన్నీ తెచ్చుకోవడమే, ఏ వాయు వాడతారో తెలియదు బయట. నేను మీరు ఎలా భావిస్తున్నారండి, వ్యాపారంలో కొన్ని జరగవండి, గుర్తుపెట్టుకోండి, బయట రకరకాల ఆయిల్స్ వాడతారు, అన్నీ తెచ్చేసుకున్న ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లో ఏముంది మీరు చూస్తారా, పెద్ద హోటల్ అయితే గ్యారంటీగా మంచి ఆయిల్ వేస్తారు, మీకు అప్పుడు ఉందా చెప్పండి, మీకు తెలియదు కదా. ఎందుకు చేస్తారు, మనం కొన్ని బాధ్యతలు విస్మరిస్తామండి, పిల్లలు హోటల్కి వెళ్తాడు పాడైపోతాడు కాదు, మీరు సవ్యంగా చేసి పెట్టండి, వాడు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళడు ఎక్కడ అవుతుంది, మన తాత ముత్తాతలు మనం చిన్నప్పుడు ఎలా పెరిగాం విలేజ్ అవుతామండి, మనకి చక్కగా క్యాన్లు అంటే చేసి పెట్టించేవాడు, ఏది అడిగినా ప్రకృతితో ముడిపడి చేశారు. ఇప్పుడు కొత్తగా కొన్ని వస్తాయి బేకరీ ఐటమ్స్, అవన్నీ ట్రాన్స్ఫర్ అండి, విషం గుర్తుపెట్టుకోండి, విషాలు వస్తాయి, రీఫైండ్ అయ్యారు, మొత్తం రీఫైండ్ అయిన సంస్కృతి, ఏ బలం ఉండదు. ఇందాక నేను మీకు చెప్పాను, ఇందాక నేను మీకు ఏం చెప్పానంటే ఒక బియ్యంలో ఏం పోషకులు లేవన్నాను,
ఇప్పుడు మీరు ఒక దోశ పెడతారు, మన పిల్లలకి ఏం ఆహారం పెడతాం మనం? ఏం ఆహారం పెడతామంటే ఒక దోశ చేస్తున్నామండి. నేను ఇందాక చెప్పినట్టు బియ్యంలో ఏ పోషకాలు లేవు, మిగిలింది అంతా ఒక 5% చెత్త. ఆ చెత్త రాత్రి అంతా పొడబెట్టి ఆ మిగిలిన పోషకాలు కూడా చంపేసి మరుసటి రుబ్బి పలుసగా దానికి ఒక పేరు పెట్టి దోశ అని ఒక రిఫైండ్ ఆయిల్ లో పలుసు వేసి మార్చి ఒక చట్నీ వేసి పెడతాం. అది బలమైందా? అది బలమైందా? ఒక తోటకూర చక్కగా ఫ్రై చేస్తామండి, చక్కగా ఫ్రై చేస్తాం, చక్కగా గిన్నె మంచి ఫ్రై నీట్ గా చేయండి. ఫ్రై చేసి ఒక 4 గుడ్లందరూ జరగొట్టి కొట్టేసేయండి, చక్కగా పెద్ద ఆమ్లెట్ వేయండి. తోటకూర ఆమ్లెట్, తోటకూర ఆమ్లెట్. అలానే ఒక మష్రూమ్ చక్కగా చక్కగా చేసి మసాలా వేయండి, చిన్న చిన్న ముక్కలు కోసి మంచి కూర ఉండండి, ఒక గ్రేవీ దీంట్లో వేయండి, 4 గుడ్లేసి తిప్పండి. మష్రూమ్ ఆమ్లెట్ చేయండి, ప్రయోగాలు చేయటం మనం. మీరు చేస్తే తింటానికి ఎవరైనా సిద్ధంగా పిల్లలు. తోటకూర ఆమ్లెట్, సొరకాయ ఆమ్లెట్, బీరకాయ ఆమ్లెట్, కాకరకాయ ఆమ్లెట్, పాలకూర ఆమ్లెట్ వేయండి, ప్రయోగాలు చేయండి. నేను చెప్పినట్టు ఎగ్గుతో వెజిటబుల్ కూరగాయలు అది బలం అయిందా మన పిల్లలకి పెట్టేది, దోశ బలం అయిందా చెప్పండి. పిల్లలకి పెట్టి మన పిల్లలు మనం నాశనం చేస్తే ఏం చేస్తామండి? ఎటు ప్రయాణిస్తాం మనం? మార్చాలండి ఆహార విధానాన్ని, సమూలంగా మార్చాల్సిన అవసరం వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఇక్కడ నేను ఇక్కడ సందేశం చెప్తే చాలా ఉంటుంది. బేసికల్ గా నేను మీకు ఎలా చెప్తానంటే, ఒకటి కాన్సెప్ట్ ఉందండి, ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ తర్వాత ఫుడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. బేసికల్ గా ఇది కొన్ని లక్షల మంది పాత్ ఇది బేసికల్ గా చిన్న చెప్తాను. ఇది ఎలా పుట్టిందో చెప్పాను కదా, ఇది ఎలా పుట్టిందంటే ఇందాక చెప్పాం మా కోసం మేము డైట్ చేస్తున్నామని. నేను నా స్నేహితుడు లావు తగ్గడానికి ఒక డైట్ చేస్తున్నాం. ఈ దీంట్లో మేము తీసుకున్నాక చెప్పాం కదా ఫ్యాటీ మీద మాకు ఒపీనియన్ ఉంది, ఒక ఒపీనియన్ ఉందని. ఎప్పుడైనా ఎవరైనా ఏం చేస్తారంటే ఒక ఆలంబం చూసుకుంటారండి, మీ భావాలకు దగ్గరికి ఉండే ఆలంబం చూసుకుంటారు. అంటే పలానా పార్టీ ఇష్టం అనుకోండి, దానికి అనుకోని పేపర్ తెప్పిస్తుంటారు, వేరే వాళ్ళు వేరే పేపర్ తెప్పిస్తుంటారు. అలానే మాకు నమ్మకం కలిగిన తర్వాత మా విధానంలో ఉన్న ఒక ఆలంబం కోసం మేము చూసుకున్నప్పుడు మాకు ఒక మహానుభావుడు మేము తటస్థితి చేసి చూడటం, ఆయన కెనడాకి చెందిన నెఫ్రాలజిస్ట్ చైనీస్ ఆరిజిన్ అయింది, జేసన్ ఫంగ్. జేసన్ ఫంగ్ గారి పరిశోధన మేము పూర్తి చేస్తున్నాం, మిగిలిన మాకు తెలియదు. ఆయన పరిశోధనని ఆలంబనగా చేసుకుని ఒక ఇండియన్ ఐదు ఒక తెలుగుకు సూట్ అయ్యే మన వాళ్ళకి ఒక భారతీయతకు సూట్ అయ్యే మేళవించే ఒక ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. మళ్ళా మీకు చెప్తున్నామండి, ఇవాళ మీ ముందు ఇన్ని వ్యాధులు తగ్గాయి అని మీరు కొండంత ఆశ్చర్య అవ్వచ్చు, బట్ ఒరిజినల్ గా మేము డిజైన్ చేస్తుంది కేవలం మా ఒళ్ళు తగ్గడానికి మాత్రమే. షుగర్ కానీ బీపీకి లేదా ఇతరత్ర చెప్పే వ్యాధులకి మందు కనిపెట్టాలంత సీరు లేదు, మాకంత మూర్ఖత్వం లేదని గుర్తుపెట్టుకోండి. కేవలం మా పొట్ట తగ్గించుకోవడం కోసం మేము ఏదో లాజిక్ లో ప్రోగ్రామ్ వస్తున్నాం అంతే, మిగిలినవన్నీ బుల్షిట్. అసలు సంబంధం లేదు మాకు, అసలు అలా జరుగుతుంది స్థూలంగా తెలుసు కానీ అసలు ఆలోచన పడేదని అంత సాహసం మాకు లేదు. అసలు అసాధ్యం కదా కానీ షుగర్ దగ్గర పెట్టేవాడు అమ్ముతాడా? ఆ ఏది చేసేవాడు మాకంటే కూర్చున్నాడు. కేవలం అది మా ప్రతిభ కాదు, ఏదో రాశాం, ఆ రాసుకుందాంటి మేము అబ్జర్వ్ చేసిన తర్వాత మా అదృష్టం బాగుండి, మా అందరి అదృష్టం బాగుండి, సమాజం అదృష్టం బాగుండి, అలా క్లిక్ అయిందండి. అనుకోకుండా మళ్ళా చెప్తామండి, ఇందులో 1% మా గొప్పతనం లేదు. మేము అసలు దీనికోసం చేయలేదు. బీపీకి చూడలేదు దేవుడి వాళ్ళ పోతాన్ని చిట్టుకెళ్ళిపోయేటట్టు మేము చేయాల. మన సమాజం అదృష్టం బాగుంది గుర్తుపెట్టుకోండి, అందరి అదృష్టం బాగుంది, అది మాకు దొరికింది. మొట్టమొదట నేను చేసిన ప్రయోగం ఆ ఫుడ్ ప్రోగ్రామ్ బయటకు వచ్చిందండి. ఫుడ్ ప్రోగ్రామ్ బయటకు వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుందంటే మేము ఎవరైనా చెప్పాం అనుకోండి ఆ ప్రోగ్రామ్ని, అరే ఏంటి రాదు మమ్మ అసలు చంపేద్దాం అనుకున్నారు నువ్వు, చంపేద్దాం అనుకున్నారు నువ్వు, ఏం చేద్దాం అనుకున్నారు ఈ ఫుడ్ ప్రోగ్రామ్ పెట్టి అని అడిగేట్ అయిపోయింది. అంటే ఆ ఫుడ్ ప్రోగ్రామ్ ఎలా ఉందంటే సమాజానికి దేవుడు లాగా ఉన్న డాక్టర్స్ కానీ లేదా మన సమాజాన్ని నమ్మే విధానాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైతే తింటే నువ్వు పోతావా అని చెప్తారో అది మాత్రం తినాలి, తింటూ ఏదైనా ఏదైతే మిమ్మల్ని తినమంటారో నో దానికి. అలా ఉంది పూర్తి చంపలు కూడా మాత్రం ఎవరసండి, కంప్లీట్ అవర్స్. అంటే అసలు ఎవడు అది నిజంగా చెప్పాలంటే పోతానంటే చేస్తున్నాడు, సొంత వాళ్ళు కూడా ఎవరండు నాకు మొహాన్ అవుతారు ఏంటి, బాగా లావు ఉన్నాడు, ఇంత ఫ్యాట్ ఉన్నాడు, ఫ్యాట్ అది ఫ్యాట్ తినిపించే ప్రోగ్రామ్ అండి, ఫ్యాట్ తినిపించే ప్రోగ్రామ్. నేను ఇక్కడ నేను చెప్తాను ఈ సబ్జెక్ట్ లోని భాస్కర్ ఎక్కడ ఉన్నారు మీరు, వాసుగారు ఎక్కడ ఉన్నారు? రైట్, ఇక్కడ ఒక ఆయన మా వాసుగారు ఉన్నారు, విజయవాడ చూశారు. ఆయనకి 1200 కొలెస్ట్రాల్ అండి. నేను మాట్లాడే ప్రతిదీ రిపోర్ట్స్ ఇస్తానండి, ఎవరైనా సరే శాస్త్రీయత కాదు అని ఏమైనా మాట్లాడితే ప్రకృతి శాస్త్రీయత కాదని ఎవరైనా అంటే దాని సమాధానం చెప్పాయని సిద్ధంగా ఉన్నా, లక్ష రిపోర్ట్ ఎవరైనా సిద్ధంగా ఉన్నానండి. నేను రిపోర్టే మాట్లాడతాను దేనికైనా సరే. ఇక్కడ ఉన్నారు వాసుగారు,
ఆయన వస్తారు, ఆ జనంలో ఉంటున్నారు. ఆయనకి కొలెస్ట్రాల్ 1200 ఉండేదండి, 1200 చిల్లర ఉండేదండి కొలెస్ట్రాల్. ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు నన్ను బాగా నమ్మించారు. ఆయన షుగర్, బీపీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండే, మైగ్రేన్, హెవీ మైగ్రేన్ ఉండేది. ఆయన నన్ను నమ్మి ఈ ప్రోగ్రామ్ వచ్చారు. వచ్చినప్పుడు నేను కొలెస్ట్రాల్ కి టాబ్లెట్లు తీసేమంటారు అండి, ఎందుకంటే తర్వాత చెప్తున్నాను. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే టాబ్లెట్ ఆర్డర్ పారేయమన్నాను. పారేయమంటే ఆయన తెలిసారు, ఎందుకంటే 1200 అంటే రక్తం నల్లగా ఉంటుందండి, రెగ్యులేటర్స్ అందుంటే రక్తం ఎర్రగా ఉండదండి, నల్లగా ఉంటుంది. ఇంత అయితే అసలు హెవీ రిస్క్. అటువంటి పర్సన్ని అప్పటిదాకా దాన్ని కంట్రోల్ చేసి పారేయమంటే నన్ను ఎంత నమ్మినా ఆయన దడిచారండి. దడిచి ఏం చేశారు, కామ్ గా ఆయన మెడిటేషన్ కంటిన్యూ చేశారు. అన్ని తగ్గినాయి, షుగర్ పోయింది, మైగ్రేన్ పోయింది, స్పాండిలైటిస్ లాంటి మొత్తం పోయింది. ఆయన ఫేస్ కలర్ కూడా నల్ల నుంచి రంగు మారింది. అది పోలా కొలెస్ట్రాల్ పోలా కొలెస్ట్రాల్ పోలా. అప్పుడు తర్వాత వచ్చి ఇలా అంటే 1200 దగ్గరలో ఉంది. మళ్ళీ నా దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు టీకెండ్ కొలెస్ట్రాల్ అన్నాను. టీకెండ్ అంటే సార్ మీరు 400 చేస్తుంటారు అదే హెవీ, 1200 టూ మచ్ అన్నారు. అప్పుడు నేను ఒక ప్రముఖ వైద్యుడు, రాష్ట్రంలోని ప్రముఖ వైద్యుడు, గుండె జబ్బుల వైద్యుడు, ఆయనకి ఫోన్ చేసి సార్ వామన్ సిచ్యువేషన్ ఏం చేయమంటారు అన్నాను. ఆయన లేదు రామకృష్ణ, మీరు రామకృష్ణ ప్రోగ్రామ్ 6 రోజులు కంటిన్యూ చేయండి, తేడా వస్తే నేను చూసుకున్నాను బరువు చేయించారు. ఆయన మొదలు పెట్టిన 7 రోజులు చేయమన్నాం. 7 రోజులు అంటే 6 రోజులకి ఆయన భయపడతాను నా దగ్గరికి వచ్చారండి. సార్ 1200 ఎవరకుండా సార్, నేను భయపడి పడుతుంది, మీరు నాకు ఫ్యాక్ట్ తీపిస్తున్నారు అన్ని మానేసి కొలెస్ట్రాల్ ఫ్యాక్టర్ నాకు భయపడుతున్నాను సార్ అన్నారు. 6 రోజులు సరే ఛాన్స్ అన్నాను. 6 రోజులు ఆయన చేస్తే 240 వచ్చిందండి కొలెస్ట్రాల్, 240. నేను ఛాలెంజ్ చెప్తా, రిపోర్ట్స్ ఉంటే ఎవరైనా శాస్త్రీయత గురించి, శాస్త్రీయత గురించి మాట్లాడే వాళ్ళకి మీ శాస్త్రీయత మొత్తం రిపోర్ట్. నేను రిపోర్ట్స్ గురించి మాట్లాడాలి చదువుకున్నా, ఒక రిపోర్ట్ కాదు లక్షల రిపోర్ట్. ఒక డాక్టర్ గారు ఒక షుగర్ పేషెంట్ ట్రీట్ చేస్తారు, 27 ఫైల్ రికార్డు ఉంటుంది, 400 రికార్డ్ మీ రికార్డు దగ్గర నుంచి కంటిన్యూ, నేనేం పెట్టించింది, అతనికి ఎప్పుడు తగ్గింది, షుగర్ లెవెల్ ఎంత ఉంది, రికార్డ్ రిపోర్ట్ ఉంటుంది, ఇది ఉంది, 240 తగ్గిందండి. అంటే సమాజం ఇప్పటివరకు 800 వచ్చింది, నెయ్యి తింటే, నెయ్యి వేసుకుంటే అంటే మేగడ కనుక తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఉన్నాడు ఎవరన్నా నెయ్యి వేసుకుంటా బాధిస్తాడండి, 100 గ్రాములు తినిపించాడండి నేను నమ్మకంతో. ఏ నమ్మకం అంటే అప్పటికే 100,000 మందికి తగిన అనుభవం అండి, అనుభవం ప్రపంచంలో అనుభవాన్ని మించిన గురువు లేడు గుర్తు పెట్టుకోండి. అనుభవమే గొప్పదాని కంటే, మీరు చెప్పే శాస్త్రాల కంటే, మనం చెప్పే క్లాస్ రూమ్ లో చెప్పే పాఠాల కంటే అనుభవం, స్వీయ అనుభవం, లక్షల మంది అనుభవం అదే గొప్పది. ఆయన తగ్గింది. ఇవాళ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ప్రాబ్లం అది పోతుందని చాలా మంది తెలియదు, అది కూడా పోయింది. ఆయన పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. ఆయన షుగరు 350 ఉండేదానికి ఇవాళ జస్ట్ 80 మార్నింగ్ కూడా, 80. అంటే భయపడే ప్రోగ్రామ్ నేను మళ్ళా చెప్పాను మా టాపిక్ లోకి వచ్చి. అప్పుడు మేము మొదలు పెట్టాం, నేను నా ఫ్రెండ్ ఎవరు సాధించట్లేదు. ఫస్ట్ ప్రయోగం చేసింది నా స్నేహితుడు అండి, నా ప్రాణ స్నేహితుడు ఆయన. నిజానికి ఈ కాంట్రిబ్యూషన్ ఇక్కడ దాకా స్టేజ్ కావడానికి కారణం ఆయనే, నా స్నేహితుడు రావు గారు. ఆయన నా ప్రాణ స్నేహితుడు, ఒక్కసారి నా కోసం ఆయన కోసం సపోర్ట్ కొట్టండి. ఈ ప్రోగ్రామ్ ఆయన లేకపోతే ఈ ప్రోగ్రామ్ లేదు, ఆయన లేకపోతే ఈ ప్రోగ్రామ్ లేదు. నేను పూర్తిగా ఈ జీవితంలో ఎందుకంటే నాతో భాగస్వామి ఆయన, కొంచెం ఆయన నాలాగా చెప్పలేరు బట్ బ్యాక్గ్రౌండ్ నాకుండే శక్తి ఆయన. సో మేమిద్దరం అత్యంత ప్రాణ స్నేహితులు. సో ఆయన ఆయన పేరు చేసుకున్న తొలి ప్రయోగం ఏంటంటే, షుగర్ పేషెంట్లు మీకు తెలుసు, షుగర్ పేషెంట్ అంటున్నాను, మాజీ పేషెంట్, దాని తర్వాత మార్చేద్దాం కదా. సో షుగర్ వాళ్ళకి టాబ్లెట్లు తెలుసుకోకపోతే కోపం ఉంటుంది కదా, మీరు అనుకుంటాం కోపం ఉంటుంది, లేదా వాడు టైం తినాలి లేకపోతే పోతాడు లేదా పడిపోతాడు. ఆయన ఏం చేసిన ప్రయోగం ఏంటంటే, టాబ్లెట్ మెడికేషన్ కంప్లీట్, 4 టాబ్లెట్లు వేసినవాడు 350 ఉండేది, టాబ్లెట్ మెడికేషన్ ఆపేశామండి, ఆపేశాం. ఆయనకి మేము ఇచ్చిన ఆహారం కొంచెం నిమ్మకాయ లెమన్ టీలో, షుగర్లెస్ లెమన్ టీలో 2 నుంచి 4 స్పూన్లు కొబ్బరి నూనె అండి, అంతే, 2 లేదా 4 స్పూన్లు కొబ్బరి నూనె, అంటే 2 స్పూన్లు 2 సార్లు కానీ, 4 స్పూన్లు ఒకసారి కానీ రోజుకి ఆహారం అదే అండి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రయోగం అండి, నేను ప్రోగ్రామ్ చెప్పలేదు, రేపొద్దు మీరు అంతా లాభాలు పెట్టారు, ఇది ప్రయోగం స్టే చెప్తున్నాను. అలా ఇచ్చి 5 రోజుల పాటు మాతో పాటు సైకిల్ మీద బయలుదేరేవాడి, 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. అయ్యే ఫ్యాన్సీ సైకిల్ కాదు, పాత రాయల్ సైకిల్ వెళ్ళాం. మామూలుగా ఏమాలండి షుగర్ పేషెంట్ పడిపోవాలి కదా. అలా వరుసన 5 రోజులు, వరుసన 5 రోజులు, 5 రోజులు నాకంటే 10 సంవత్సరాలు పెద్ద ఆయన, నేను చిన్న, నేను బాగా తొక్కాలి, ఇద్దరు ఒకే రకం సైకిల్, కానీ నేను తొక్కలేకపోతున్నాను.
నాకు ఆయన వచ్చేస్తాయి ఆయనతో తొక్కాలండి చక్క చక్కడుకొచ్చాను సైకిల్. ఆయన నన్ను సరాడు రామకృష్ణ నా మీద జాలి పెట్టిన స్లోగా చెప్తున్నారండి, జాలి ఏంటంటే నాకు నాలుగు పెట్టి వస్తుంది ఏ స్పీడ్ అండి బాబాన్నాడు. ఆ రోజున నాకు అర్థమైందండి, మాకు అర్థమైంది ఒక అద్భుతం ఆవిష్కృతం నాకు అర్థమైంది. డే వన్ ఫ్రమ్ డే వన్ ఎప్పుడైతే టాబ్లెట్ పారేశామో ఆ రోజున 350 టాబ్లెట్ వేసుకుని ఉండేది 90 వచ్చిందండి. డే వన్ గుర్తుపెట్టుకోండి వచ్చింది. ఆయన బరువు ఆయన పెద్ద బరువు ఉండేవాడు కదా, పట్టుండేది మన బళ్ళంతా సరగా ఉంటారు, నాకంటే భారీగా ఉండేవాడిని. ఆ పొట్ట 5 రోజులు 6 రోజులు తిరిగింది. ఆయన శక్తి 10 రెట్లు పెరిగింది, శక్తి ఎనార్మస్గా పెరిగింది, గతం ఇప్పుడు పెరిగింది. అప్పుడు అర్థమైంది ఒక అద్భుతం జరిగిందని. ఆ తర్వాత మేము 2వ సారి మేము సెలెక్ట్ చేసుకుంది 75 సంవత్సరాలు మా మదర్ అండి. మా మదర్ ఆవిడ అంతకుముందే లేటెస్ట్గా రమేష్ గారి హాస్పిటల్లో ఒక 4 రోజుల పాటు ఐసీయూలో ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, నడవలేని స్టేజ్, బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇద్దరు పట్టుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి తీసుకొచ్చే స్టేజ్లో ఆవిడ తీసుకొచ్చి అది చేయించాం. ఇవాళ నేను చెప్తున్నాను 2 నెలల్లో 5 నుంచి 6 కిలోమీటర్లు ఒక్కసారి ఎక్సర్సైజ్ స్టేజ్ అవుట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి 5 నుంచి 6 కిలోమీటర్లు 30 సంవత్సరాల తర్వాత మొదటిసారి ముంగురు ముక్కేసిందండి ఆవిడ. ఆ వయసులో 75 సంవత్సరాల తల్లిదండ్రులు రుణం ప్రపంచంలో ఎవరో తీసుకోలేడండి, ఎవరైనా తీసుకోలేడంటే వాడికంటే మూడుకోలేడు, వాళ్ళు మనకి ప్రత్యక్ష దైవాలు. ఒక తల్లి 75 సంవత్సరాల తల్లికి మీరు ఒక పెద్ద చిరాడు బ్యాలెన్స్ ఉందా, బ్యాలెన్స్ పెట్టి ఆవిడ రుణం తీరుతుంది ఆవిడ చేసుకుంటుందా, పెద్ద పాయి కార్డు కొడితే ఆవిడ చేసుకుంటుందా, 100 సంవత్సరాలు బంగారం నగలు చేయించి ఆవిడ చేసుకుంటుందా. ఆరోగ్యం అవ్వాలండి, ఆరోగ్యం నిజంగా నా కొడుకు ఆవిడ ద్రోణం నేను తెలుస్తున్నాను. ఆ సంతృప్తి ఒక కొడుకు నాకు తెలుసండి. నాకు తెలిసిన తర్వాత నా స్నేహితులు నా బంధువులు మా ఆఫీస్ కానీ అందరితో నేను ముందుకు వచ్చాను. ఒక మంచి సొసైటీలో ఒకటి ఉండాలండి, ఏదైతే మంచి అనుకుంటామో అరే బాగుంది సినిమా పిల్లల సినిమా బాగుంది బాగుందని కూడా ఫోన్ చేసి చెప్పడం కదండి, మీకు జరిగింది ఎలాంటి కూడా చెప్పాలండి. సొసైటీలో ఒక మంచి జరిగినప్పుడు ఖచ్చితంగా అందరికీ చెప్పాలండి. ఆ బాధ్యత మా అందరి మీద ఉంది. మాకు ఎప్పుడైతే మంచి జరిగిందో అది జరిగిన తర్వాత నాకు ఖచ్చితంగా నమ్మకం కలిగిందండి. ఆ రోజు నేను ఒక స్టేట్మెంట్ అన్నా మా ఫ్రెండ్తో అన్నాను. ఇవాళ పక్కన ఉండేవాడు మా ఇంటి పక్కన శివారెడ్డి గారు నా స్నేహితుడు, ఆయన ఫుల్ డయాబెటిక్ పేషెంట్, 100 కిలోలు ఉండేవాడు ఆయన కూడా. అసలు ఆల్మోస్ట్ లైఫ్ అయిపోతున్న స్టేజ్ అంటే అసలు ఏమి చేయాలి నిస్సాయస్థితిలో ఆయన ప్రోగ్రామ్ చేస్తే 25 కిలోలు తగ్గారు, షుగర్ డే వన్ పోయింది, ఇవాళ ఇంటి దగ్గర డాక్యుమెంట్ దూకుతారు. యంగ్ అండి వీళ్ళందరిలో నేను గమనించింది ఏంటంటే ఒక్క పరుగు తగ్గడం కాదండి, పరుగు ఏమైనా డెవలప్ అయిపోయి తగ్గుతారు, 20 కిలోలు 30 కిలోలు తగ్గడం పరుగు కూడా కాదు, శక్తి అండి, శక్తి పెరిగింది. శక్తి ఎంత పెరిగిందంటే అపారమైన శక్తి. ఇవాళ నేనున్నా 6 గంటలు 7 గంటలు నాన్ స్టాప్ మాట్లాడతాను. నేను కూడా మొదలు పెట్టానేటప్పుడు మే జూన్ 2 నెలలు చేశాను నేను ప్రోగ్రామ్, జస్ట్ అంతే 2 నెలలు మన ప్రోగ్రామ్ చేశారు. మే జూన్ జూలై నుంచి నేను మొత్తం తింటానండి, ప్రతిరోజు ఆహారం బిర్యానీలు స్వీట్లు ఏనా పళ్ళు కానీ ఇలాంటి ఆహారం. ఇప్పుడు హైదరాబాద్లో 3 రోజులు ఉన్నాను, నేను బిర్యానీ తిన్న పోవట్లేదు. రామరాజు గారు నాకు నవాబుల్ బిర్యానీ మరి స్పెషల్గా చేయించి పెట్టారు, మా మురళి రాజశేఖర్ గారు వీళ్ళంతా నాకు చేయించి పెట్టారు, తిన్నాను. ఇప్పుడే రాజశేఖర్ గారు చూపించారు నేను 123 నుంచి 93 తగ్గానండి. జూలై నుంచి నేను విపరీతంగా తింటున్నా, విపరీతంగా కాదు ఒక పద్ధతిలో తింటున్నా, రోజు బిర్యానీ తింటా, రోజు స్వీట్ తింటా. ఇప్పుడు రాజశేఖర్ గారు చూపించా అదే 93 ఉన్నానండి, నేను అదే 93 ఉన్నా గుర్తుపెట్టుకుని శుభ్రంగా తింటాను. ఆ స్వేచ్ఛగా ఎలా ఉన్నానండి, గతంలాగా నేను అలా తింటే డబుల్ అయ్యేవాడి పవర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కూడా పవర్ అలాంటిదండి, శక్తి. ఇవాళ 8 గంటలు మాట్లాడతాను, చూడండి నేను ఎంతసేపు మాట్లాడతాను మీకు తెలుస్తుంది, 7 గంటలు 8 గంటలు 10 గంటలు కొన్ని వేల కాల్స్ అటెండ్ చేస్తాను. ఈ శక్తి అంతా కేవలం 2 నెలల్లో నేను చేసిన ప్రోగ్రామ్ నాకు ఇచ్చిందండి. అనేక మందికి ఇవాళ వాడు మాట్లాడారు, అనేక మందికి అండి షుగర్ లో కాల్ తీసేయాలని అనేక మంది డేట్స్ ఇచ్చినాడు, నడిచి మీటింగ్లకు వచ్చి మా కాల్ తగ్గిపోయింది అని పుట్టు చూపించారండి. షుగర్ లో కాల్ తీయాల్సిన డేట్ ఇచ్చినాడు, సొరియాసిస్ లాంటివి కానీ ఇంకా అనేక కాదులండి, సొరియాసిస్, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, బీపీ, షుగర్ మొత్తం అందరికీ కూడా కంప్లీట్. ఎవరు కదా మా మామగారు కూడా 50 సంవత్సరాల నుంచి సొరియాసిస్ ఉండేదండి, కాలం కదా నల్ల మాత్రండి ఆయనకి విపరీతంగా మెడికేషన్ వాడేవాడు, విపరీతంగా మెడికేషన్ వాడేవాడు సార్. థ్యాంక్ యూ సార్ విపరీతంగా మెడికేషన్ వాడేవాడు. ఒక్క 20 రోజుల్లో ఆయన సొరియాసిస్ కంప్లీట్ పూర్తిగా చేతితో తీసేది బాగైపోయిందండి, కొత్త చర్మం వచ్చేసింది 50 సంవత్సరాల నుంచి బాధ పెట్టింది ఒక్కసారికి. అలాంటి అద్భుతాలు అనేకం జరిగినాయి, ఈ ప్రోగ్రామ్ కారణంగా. ఏమన్నా అక్కడ ఏమన్నా అంతసేపు నిలబడితే ఇబ్బంది పడతారు బ్రదరు, మురళి కాదు ఏమిటి మీరు వేరే ఆటో చేస్తే బెటర్ ఏమో ఇమ్రాన్ గారు ఏంటి పరిస్థితి
క్రిపుల్ అయినా అటు అర్థమా ఓపెన్ ప్లేస్ కాదమ్మా, మీరు సదీర్ఘంగా ఉంటుంది ఇది, మీరు ఎక్కడున్నా కరెక్ట్ గా ఇంకా ముఖ్యం, నిలబడితే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు, మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలి కదా, ప్రోగ్రామ్ చేసినా ఇలాంటి మీటింగ్ ఉండింటారు నిలబడి అదే విషయం, లేదంటే ఇబ్బంది పడతారు కంఫర్ట్ గా ఉండండి, ఎందుకంటే చాలా గంటలు సుదీర్ఘంగా అవుతుంది. సో ఫస్ట్ అండి, నేను మీకు ఒక ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒక కాన్సెప్ట్ ఉందండి, కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే అసలు మనిషి లావు ఎందుకు అవుతాడు, ఎందుకు అవుతాడు లావు, అందరూ సరిగా ఉంటాం కదా, ఎందుకు లావు అవుతాడు, ఏ కారణం చేత లావు అయితే తగ్గడానికి ఇప్పటివరకు అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చిన సమాజం, ఈ సమాజంలో చేస్తూ వచ్చే ప్రయత్నాలన్నీ ఎందుకు ఫెయిల్ అయ్యి, ఈ ఒక్కడైతే ఎందుకు సక్సెస్ అవుతుంది, ఈ ఒక్కడైతే ఎందుకు సక్సెస్ అయింది, ఎందుకు ఇంత తగ్గినాలు తింటలాగా నిలబడుతున్నారు, కాన్సెప్ట్ ఉందండి. అనేక మంది అపార్థం చేస్తున్నట్టు ఇది కీటో డైట్ కాదు, ఇంకో యాక్టివ్స్ కాదు, ఇంకోటి కాదు, దగ్గరగా ఉండొచ్చండి, నిమ్మకాయ, నారంజకాయ, నారంజకాయ, కమలాకాయ ఒకటి ఉండొచ్చు, అన్ని సిట్రస్ కావచ్చు, కానీ అన్ని ఒకటి కాదు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ప్రతిదానికి ఏమైందంటే ఒక ఫ్యాషన్ అలాగే వచ్చింది అనుకోండి, ఇది పలానా అవార్డు చేశాడుగా కీటో అంట, ఇంకోటి అంట, ఏంటండి ఇండియా అంటే ఎలా కనిపిస్తుంది, సున్నాని కనిపెట్టి ప్రపంచానికి పనిచేసిన దారి చేసేవాడి మంది, సున్నాని కనిపెట్టి యోగాని ప్రపంచానికి పనిచేసిన దేశమైన మంది, అనేకం చేసాం మనం, అనేకం చేసాం, ఇక్కడి నుంచి ఆయుర్వేదం ప్రపంచానికి వెళ్ళింది, వైద్య వాద్యాలు ఇక్కడి నుంచి చేస్తున్నారు, ఇవన్నీ ఎక్కడి నుంచి కాదండి. ఒక నిజం ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్, ఒక నిజం ఉన్నప్పుడు ఒక మూర్ఖత్వం అండి, ఏంటంటే అలా అవాయిడ్ చేశాడు అదే తోడదు లేదండి, ఆ కాన్సెప్ట్ నిజమైనప్పుడు ఎవరికైనా తెలుస్తుందండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంతకుముందు 100 మంది వేలమని చెప్పారు ఇదే కాన్సెప్ట్లు, కాకపోతే చెప్పే విధానాలు తేడా ఉంది, కొంచెం తేడాలు ఉంటాయి, మౌలికంగా బేసికల్ గా దగ్గరగా ఉంటాయి, అది చెప్పగానే ఇదేదో దాన్ని తెచ్చారు, దీన్ని తెచ్చారు, ఎప్పటి నుంచో ఉంది, ఇదొకటి మొదలెట్టారండి, ఇదొకటి మొదలెట్టారు, ఎవడేం తెచ్చి ఏంటండి, ఇన్ని తెచ్చి 30 ఏళ్ళు దీన్ని ఉన్నాయి కదా పాత్రలకి, ఇన్ని లక్షల మంది నేను షుగర్ పోగొట్టా, ఇన్ని లక్షల మందికి నేను ఇది పోగొట్టా అని చెప్పిన విధానం చెప్పండి, ఇవన్నీ 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటే ఇంతమంది షుగర్ పాత్ర ఎందుకు అని చెప్పడం పాపం, ఎందుకు బిగారు. నేను నా స్నేహితుడికి నా చుట్టూ ఉండే నలుగురు తగ్గానే ఈ రాష్ట్రం నుంచే ఈ విధానంతో షుగర్ పోగొట్టామని నేను నలుగురు ముందుకు వచ్చి నేను అనుకున్నానంటే, ఇన్ని సంవత్సరానికి ఇదే విధానం ప్రపంచంలో ఉంటే అసలు ప్రపంచంలో షుగర్ పై చెట్టిన వాడు ఇప్పటికే వెళ్ళకూడదు, ఎందుకు మిగిలారు, మీరంతా ఎందుకు కూర్చున్నారు చూత ఊరికే వచ్చి ఎవరో మంచి చేస్తాడంటే ఏదో వాళ్ళు కాదు. నేను సమాజం చెప్తున్నా, సమాజానికి హాని జరుగుతుంది గుర్తుపెట్టుకోండి, వ్యక్తి ముఖ్యం కాదండి, వ్యక్తి ఎప్పుడు ముఖ్యం కాదు, వ్యక్తి ఉంటే ముఖ్యం కాదు, సమాజంలో శక్తి సొసైటీ ఉంటే ముఖ్యం. ఇవాళ నేనున్నాను, నాకు ఆ విద్య తెలుసుకున్నాను, స్వయంగా తెలుస్తున్నాం, కొంతమందిని ఆలమారే చేస్తున్నాం, తెలుస్తున్నాం. ఇదే విధానాన్ని ఇంతకుముందు మహానుభావులు డాక్టర్ పివి సత్యనారాయణ గారిని, ఆయన వైజాగ్ లో ఉంటారు, కాంతీయ తలాసిక సర్జన్, 16,000 పైన సర్జరీ చేశారు ఆయన కూడా దీన్ని ఆచరించారు, స్వయంగా చేసి చూస్తున్నారు. నిజానికి ఆయన ప్రోగ్రామ్ మాకు తెలియదు, పోయినట్టు మేము చేసాం, మా ప్రోగ్రామ్ చేస్తాను, ఎవరు పంపించారు, నేను ఆయనతో కూడా మాట్లాడతాను. ఆయన ఈ మూమెంట్ ని ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి తీసుకెళ్లే వ్యక్తి డాక్టర్ పివి సత్యనారాయణ గారు, నా కోసం ఆ మహానుభావుడికి మీరు అర్థం ఒకసారి. ఆయన కూడా పరిమితుల కారణంగా కొంతవరకు నిమిటెడ్గా చేసుకెళ్తున్నారు, నాకు నాకుండే ఉత్సాహం కారణంగా, నాకుండే పట్టుదల కారణంగా సమాజంలో కొన్ని భావాలండి ఇంటర్నెట్ లో పెట్టు, నేను లైబ్రరీలో పెట్టి ఉపయోగించండి. రోడ్డు మీద రిక్షా వారికి అర్థం కావాలి నా కాన్సెప్ట్, రోడ్డు మీద రిక్షా వారికి అర్థం కావాలి, మీరు చెప్పే కాన్సెప్ట్ ఇంటర్నెట్ లో ముందుకు ఉపయోగించండి, రోడ్డు మీదకి వచ్చి వాడికి అర్థమయ్యే లాంగ్వేజ్ మాట్లాడాలి, వాడి ఆ డౌట్ ని తీర్చాలి, తీర్చి ఒక భరోసా ఇవ్వాలి, నీకు తగ్గుందని 10 మందికి చూపించాలి, చూపించి ఇలా ఉంది, నమ్మకం, నమ్మకం కలిగించాలి. ఒక ప్రముఖ వైద్యుల దగ్గర మనం అంటాం వెళ్ళినప్పుడు నమ్మకానికే సగం పోతున్నాయండి, నమ్మకం, నమ్మకమే అన్నింటికి మూల కారణం, అలా కలిగించాలి. అది నేను చేస్తున్నాను, నా ఉద్దేశం మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ విద్యని నేను మీకు చెప్పడం కాదండి, నేను మీకు చెప్పడం కాదు, ఈ విద్యని నాకేదైతే వచ్చి నేను బెనిఫిట్ పొందానో ఆ విద్యను మొత్తం మీ అందరికీ నేర్పుతానండి, నేర్పుతా పూర్తిగా నేర్పుతాను. నా దగ్గర ఏ సీక్రెట్ లేదు, నా దగ్గర ఏ విధానం ఉందో, ఇది ఒక ఓపెన్ సోర్స్, ఇది మొత్తం మీ ముందు పరుస్తున్నాను, నన్ను ఏ విధంగా మీరు అనవసరం లేదు, మొత్తం పెట్టాను ఆయనకి. మీరు రామకృష్ణ రావు వచ్చాడు చెప్పాడు వినాల్సిన అవసరం లేదు, మీరు పరిశీలించండి, మీరు చర్చించండి మొదట ఎందుకు అలా జరుగుతుందని, మీరు నమ్మితే ఆచరించండి. ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే నేనే మీ అందరికి చెప్పాలనుకోండి, ప్రతిదాన్ని ఎంతమంది చేస్తారు చెప్పండి, నా జీవితకాలంలో నేను ఒక ఆశ్రమం పెడతాను వెళ్ళవడం హైదరాబాద్ లో, నేను ఆ దగ్గరికి వచ్చిన ఫుడ్ పెట్టి షుగర్ దగ్గరికి పంపిస్తా ఉంటా, నేను సచివాలకు ఎంతమంది తగ్గిస్తాను, ఎన్ని చేయగలను చెప్పండి. కానీ నేనేం చేయదలుచుకున్నానంటే నాకేమి చేయవచ్చో ఇన్ని లక్షల మందికి అది నేర్పేశానండి, నేర్పుతున్నా,
ఇప్పుడు నేను మీకు ప్రోగ్రామ్ మొత్తం చెప్తా, ఏ విధానంతో అయితే సమాజం బాగుపడుతుంది మీకు చెప్తా. ఇలా జరుగుతుందో మీరు చేయండి, తగ్గి తీరతారు. నేను మీకు చెప్తా గుర్తుపెట్టుకోండి, మన విధానంలో ఇవాళ ఒబేసిటీ ప్రాబ్లం అంటారు. నేను ముందు చిక్కేస్తాను, 20 కిలోలు 30 కిలోలు 40 కిలోలు టార్గెట్ ఇస్తాం. ఇంతే, ఇన్నాళ్ళు జరిగిన కథ వేరు, ఇప్పుడు జరిగే కథ వేరు. షుగర్, డయాబెటీస్, ఇప్పుడు నేను చెప్తున్నా అది ఒక వానపాము. ఆఫ్టర్ ఆల్ వానపాము, వానపాముని తాజ్మహల్ చూపించారు. నో నో, అది వానపాము, జస్ట్ వానపాము అంతే. మీరు దొరుకు భయపడండి, దొరుకు భయపడండి, తలనొప్పితే జరమంటే దానికి భయపడండి. డయాబెటీస్ భయపడదు, నో, ఎవరు భయపడదు. ఇలా చిక్కేస్తాను మేము దళాపాత్ర గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది అసలు జబ్బే కాదు, అది అసలు జబ్బే కాదు, అది ఒక ప్రాణం అంతే కదా సార్. అంటే నేను డయాబెటీస్ కానీ లక్షణం లేదట్లేదండి. మన కోడిగుడికి ఏకలు తేకద్దు, కోడిగుడికి ఏకలు తింటారు అలా తేకద్దు. నేను చెప్తున్నా అది జబ్బు కాదంటున్నాను, కానీ అది ఇబ్బంది కలిగిస్తున్నట్లేదు. ఎందుకు ఇబ్బంది కలిగిస్తుందంటే అది అసలు జబ్బు కాదు, వేరే జబ్బు తాలూకు లక్షణం. లక్షణం ఆ వేరే జబ్బుని అలా వదిలేసి ఈ జబ్బుని మనం ట్రీట్ లక్షణాన్ని ట్రీట్ చేస్తాం. లక్షణాన్ని ఉదాహరణకి కాలు విరిగిందండి, మన కాలు విరిగింది, ముక్కలైంది, యాక్సిడెంట్ చేసాం, ఏదో విసిరి విడిగెళ్ళాం, బైక్ 60-70 బరుపు విరిగాం, పడ్డాం, కాలు విరిగింది. కాలు విరిగితే నొప్పి వస్తుందండి, నొప్పి వస్తుంది. ఇది అసలు ప్రాబ్లం, నొప్పి అనేది దాని లక్షణం, నొప్పి దాని లక్షణం. మీరేం చేస్తారు, నొప్పికి దీనికి నొప్పిలు వస్తుంది కాబట్టి నొప్పి తగ్గడానికి ఒక పెయిన్ కలర్ ఇంజెక్షన్ చేస్తారు, ఒక పెయిన్ కలర్. ఆ పెయిన్ కలర్ ఏం చేస్తుంది, నొప్పి తగ్గిస్తుంది, ఉండదు కదా. ఎంత కాలు విరిగినా కానీ పెయిన్ కలర్ లాగానే నొప్పి ఉండదు, అయిపోయింది, పరిష్కారం అయిపోయిందండి. ఒక పెయిన్ కలర్ చేసాం, నొప్పి తగ్గింది, సమస్య పరిష్కారం అయిందండి. అవరా మరుసటి రోజు ఆ మందు ప్రభావం తగ్గేటప్పటికి మళ్ళా నొప్పి వస్తుంది. ఇంకో ఇంజెక్షన్ చేశారు, ఇంకో ఇంజెక్షన్, మళ్ళా నొప్పి పెరిగింది, మళ్ళా అదే తగ్గానే మళ్ళా నొప్పి వచ్చింది. అలా ఒక నెల రోజులు చేశారు, నెల రోజులు పెయిన్ కలర్ అని నడిపారు. తర్వాత ఏం జరుగుతుంది, ఆ పెయిన్ కిల్లర్ కి, ఆ ఒక పెయిన్ కిల్లర్ కి నొప్పిని కంట్రోల్ చేసే శక్తి కోల్పోతుందండి. అప్పుడు రెండు చేయాల్సి వస్తుంది, రెండు చేస్తారు, ఆ రెండు చేస్తే తగ్గదు. అలా ఒక నెల చేస్తారు, అప్పుడు రెండింటి శక్తి కోల్పోయి మూడు చేస్తారు, మూడు చేస్తారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా, ఎందుకు జరుగుతుంది? అసలు రోగం ఇది, ఈ ఇరిగిన కాలు ఇలానే ఉంచాం, దీన్ని చేయగల నొప్పికి తీసుకెళ్తాం వైద్యం. డయాబెటిక్ ట్రీట్మెంట్ ఇంతే, ఇంతేదంత వచ్చింది. అసలు రోగాన్ని పక్కన పెట్టి లక్షణాలకు ట్రీట్మెంట్ చేస్తే, మీరు ఎంతకాలం చేస్తే అంతకాలం అది అలా ఉంటుంది సమస్య. అంతే, ఒక విషవృక్షం ఉందండి, ఒక విషవృక్షం ఉంది, ఆ విషవృక్షానికి అసలు రోగం అది. దానికి ఒక కొమ్మ షుగర్, ఇంకొక డయాబెటీస్, ఇంకొక బీపీ, ఒకటి పీసీఓడి, ఆర్థరైటిస్, రకరకాలు రకరకాల హార్మోన్ ఇంబాలెన్సెస్, రకరకాల ప్రాబ్లం ఉన్నాయి. విషవృక్షం అది, దాన్ని వదిలిపెట్టి దాన్ని పెంచి పోషిస్తా, దాన్ని పెంచి పోషిస్తా, అదే చేస్తున్నామండి, అది పెంచి పోషిస్తా. మీరు కొమ్మలు ట్రిమ్ చేస్తారు, మొక్కడికి చెట్టుకు నీళ్లు పోసి ఎరువులేసి మీరు దాని కొమ్మలు ట్రిమ్ చేస్తే ఏం జరుగుతుందండి, ఏం జరగాలి, అదే జరుగుతుంది, అది ఏపుగా పెరుగుతుంది. అందుకే తగ్గట్లేదు షుగర్, షుగర్ తగ్గట్లేదు, అందుకే అందుకే తగ్గట్లేదు. మన బెడ్రూమ్ లో పడుకుంటాం, బెడ్రూమ్ లో పడుకుంటాం, కిటికీ నుంచి దుర్వాసన వస్తాయి, పక్కన ఊరుకుంటుంది, పక్క ఇంట్లో నీళ్ళు వస్తాయి, పక్క సెప్టిక్ ట్యాంక్ నుంచి లీక్ అయ్యి బెడ్రూమ్ పక్కకి డైరెక్ట్ నీళ్ళు వస్తాయి, వాసన వస్తాయి. సెంటు కొట్టడం పరిష్కారం కాదండి, సెంటు కొడితే ఆగుతుంది ఆ తాత్కాలికంగా, అది పరిష్కారం కాదు. ఏంటంటే పరిష్కారం, మురుగు వచ్చే మార్గాలు ఆపాలి, అది ముగియాలి. డయాబెటిక్ చేయకుండా అది జరుగుతుందండి, మీరు సెంటు కొడుతున్నారు. డయాబెటిక్ ట్రీట్మెంట్ ఇప్పటిదాకా జరుగుతూ వచ్చిందండి, చెప్పడానికి సాహసిస్తున్నా, నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అనుభవంతో చెప్తాను. కొన్ని లక్షల మందికి పోగొట్టడానికి నేను చెప్తున్నాను అనుభవం, అది మురుగు కొట్టుగా సెంటు కొట్టడంలాగా వచ్చిందండి ఎంతకాలం. అంతే, మీరు మురుగు ఆపాలి, మురుగు వచ్చే మార్గాలు ఆపండి, అసలు వ్యాధి బయట చేయండి, లక్షణాలు మీద బయట చేయదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు వచ్చిందంటే ఇదంతా మారుతున్న జీవనశైలి, జీవనశైలిలో విచ్చలవిడితనం తోడు చేసుకోవడం వలన మనం తెచ్చుకున్న కొన్ని దుష్పరిణామండి ఇది. ఇది చెప్తున్న ఒక చిన్న పొరపాటు, ట్రాఫిక్ లో ఉంది, ఏదో ఒక అప్పులు పడి తొందరగా వెళ్తాం షార్ట్ కట్ అని వన్ వేలో ఎదురెళ్ళాం, దాన్ని పోలీసు వాడు పట్టుకున్నాడు. ఏంటండి పనిష్మెంట్, పనిష్మెంట్ ఏముండాలి, ఒక 1000 రూపాయలు జరిమానా వేయాలి, లేకపోతే ఒక 5000 వేయాలి, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ తీసేసుకోవాలి, లేకపోతే ఒక రోజు జైలు పెట్టాలి, ఇంతే. అంతేగాని యావజ్యం వేస్తాం, ఉరి వేస్తాం, నువ్వు ఎన్ని రోజులు కంటే ఎంత న్యాయమా, న్యాయమా చెప్పండి. డయాబెటీస్ కానీ బీపీ కానీ లేదా ఇతరత్ర వ్యాధులు కానీ చిన్న పొరపాట్లు చేసాం, తెలుసో తెలియదు, చిన్న పొరపాటు చేసి వెళ్ళాం తెలుసుకున్నాం. అంటే శాశ్వత క్రమ మార్గించండి, ఎందుకు చెప్పండి, ఎందుకు వాడాలి శాశ్వతంగా? మధ్యలో వచ్చిన మధ్యలో ఎందుకు పోదు? మీరు వెచ్చలుడిగా తిన్నారు, వెచ్చలుడిగా తిన్నారు, మీకు వచ్చింది ఆ వ్యాధి వచ్చింది, వెచ్చలుడిగా తిరగటం వచ్చింది. నేను ఎలా చెప్పాను, వెచ్చలుడిగా నాడిని
వీళ్ళు విశ్రవిడనాన్ని ప్రకృతి మన నయం చేసింది. ఆ చెవుడిని ప్రకృతి నయం చేస్తుంది, కాలు విరిగింది ప్రకృతి నయం చేస్తుంది. అలాగే దీన్ని కూడా జీవనశైలి వలన పొరపాటు మనం చేసాం, దానికి జీవితకాలం పనిష్మెంట్ తీసుకోవాల్సిన అగత్యం మనకు లేదు, ఎన్నాళ్ళు లేదు. ఎన్నాళ్ళు ఒకటే మార్గం ఉంది, అందరి ముందు ఒక మెక్ఫామ్తో మిగిలిన ప్రస్థానం. ప్రపంచం ఈ పరిశోధన చేసినంత ఒక మెక్ఫామ్, రెండు మూడు నాలుగు, తర్వాత ఇన్సిడెంట్, ఇంకా ఇన్సిడెంట్, ఇంకా ఇన్సిడెంట్. ఆ తర్వాత కిడ్నీ, కళ్ళు, కాళ్ళు, ఇంతే. ఇప్పటి వరకు మన శాస్త్ర విజ్ఞానం మొత్తం ఇది చేసినంత ఇటే చేసుకుంటూ వచ్చింది. అయిపోయింది, కథ మారింది. ఇప్పుడు ఉంది మన మార్గం ఉంది, ఇప్పుడు మన మార్గం ఉంది. ఈ మార్గంలో కొత్త చూద్దాం. ఇప్పుడు చక్కగా చేయండి, మూడు నెలలు, రెండు నెలలు, మూడు నెలలు, లేదా నాలుగు నెలలు, అంతే సింపుల్. ఇక్కడి నుంచి మన జీవనశైలి మారుద్దాం. ఏదైతే తప్పు చేసామో ఈ ప్రోగ్రామ్ తాత్కాలిక ప్రోగ్రామ్, గుర్తుపెట్టుకునే శాశ్వత ప్రోగ్రామ్ కాదు. ఉప్పులు కారవద్దు, మసాలా వద్దు, అయ్యని లేదా పచ్చిపొగలు తినండి అని చెప్పేది కాదు. ఇది కాదు, చక్కగా శుభ్రంగా తినండి. ఉప్పులు కారాలు మసాలా మన ఇష్టం. ఒక్క సెకండ్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఆకలితో ఉండాల్సిన అగత్యం లేదు, నీరసంతో ఉండాల్సిన పని లేదు. చక్కగా చేయండి, షార్ట్ పీరియడ్ అన్ని పోగొట్టుకోండి. ఇవాళ ముందు మానుతున్నాడు, కొన్ని లక్షల మంది నుంచో పెడతాను, లక్షల మంది నుంచో పెడతాను. చూడకపోయాడు ఇన్సిడెంట్ మూర్తి గారని నేను సాయిబాబా కళ్యాణ్ విజయవాడ మీటింగ్ చేసినప్పుడు ఒక ఆయన వచ్చారు. ఇన్సులిన్ చేసిన తర్వాత 650, ఇన్సులిన్ చేసినాక 650, అమెరికా వెళ్ళారు, రిటర్న్ చేసేయలేరు, మా వల్ల కాదన్నారు. మన ప్రోగ్రామ్ వచ్చారు, ఆన్ రికార్డ్ నేను ఇస్తాను. ఎవరైనా క్వశ్చన్ చేయదలుచుకుంటే ఆన్ రికార్డ్ రెడీ, రికార్డ్ శాస్త్రం మాట్లాడటానికి రిపోర్ట్ చూపుతాను, నేను సిద్ధంగా ఉన్నా రికార్డ్. ఆయనకి జస్ట్ 10 రోజుల్లో నోట్ పడుకొచ్చి వచ్చి చేరుతుందంటే ఈ విధానంలో టైప్ 2 డయాబెటీస్ ప్రపంచంలో మిగిలే అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి, నేను మొన్న మాట చెప్పాను, ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తే నన్ను అడిగారు, మన ఇద్దరు ముఖ్యమంత్రికి డయాబెటీస్ ఉంది కదా అని. నేను ఒక మాట చెప్పాను, నిజమే, ఇద్దరు నాకు చెప్పండి, డయాబెటీస్ అని మిగిలితే నేను కనుక కాయని వాళ్ళు పూజ చేయాలి, మహానుభావులు దేశానికి అవసరం వాళ్ళు, వాళ్ళు పూజ చేయకపోతే నన్ను 10 డయాబెటీస్ చెప్పానండి, 10 సంవత్సరాలు తీసుకొని మొక్కవాలని ఛాలెంజ్ చేశానండి. రెడీ, డయాబెటీస్ ఈ విధానంలో మిగిలే అవకాశం లేదు, అంతే. ఇదంతా ఒక భ్రాంతి, అయిపోయింది, మర్చిపోండి. అదే కాదు, ఏది పర్మనెంట్ కాదండి, మధ్యలో వచ్చింది గుర్తుపెట్టుకోండి, ఎలా వచ్చింది అలానే పోతుంది, అంతే. పర్మనెంట్ కాదు, మనం పుట్టింది చక్కగా చికెన్ బిర్యానీ తింటానికి, స్వీట్లు తింటానికి, మామిడి పళ్ళు తింటానికి, ఇలాంటివి తింటానికి అనుభవించాలని పుట్టాడు మనిషి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ జంతువుకు లేని హక్కు మనిషికి మాత్రం హక్కు రుచిగా తింటాం. ఎందుకు త్యాగం చేయాలి మనం, ఎందుకు త్యాగం చేయాలి? ఏదో చిన్న పొరపాటు చేసాం, ఒకసారి అవుతుందంటే చచ్చే వరకు నిజమైన ఆరోగ్యం అండి. చచ్చే ముందు కూడా మటన్ తీయాలి, లేదా చున్నుండో లడ్డూలో తీసుకోవడం ఆరోగ్యం అండి. అదే అదృష్టం అంటే ఎందుకంటే కోర్టులో బెయిన్ చేసుకుంటా చెప్పండి, తింటానికి లేని డబ్బు, తింటానికి లేని పదవి, ఎందుకంటే చెప్పండి. ఆరోగ్యం నడవలేము, పెద్ద సమస్య అయిపోయిందండి. రెండు విపత్తుగా పరిగణించింది ఇవాళ సమాజాన్ని, ఒక్కొక్కటి కలర ప్లేగు మసూచి వెళ్ళాడే పట్టి పీడించినాయి. ఇవాళ అంతకంటే పెద్ద మహమ్మారి ప్రపంచాన్ని తింటాయింది. నిజం చెప్పాలంటే అది రెండో మహమ్మారి కాదు, ఒక భ్రాంతి, ఒక గ్రహణం లాంటి భ్రాంతి, ఇది కూడా లాంటి భ్రాంతి. ఈ భ్రాంతి విడిపోతుంది, ఎవరు భయపడద్దు, ఎవరు భయపడద్దు. సమాజం మారి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏది పర్మనెంట్ కాదు, మనం ఆ సంపూర్ణంగా ఉండే హక్కు ఉంది. ఇన్నాళ్ళు లావయ్యాం, మన సొల్యూషన్ లేదు. ఇన్నాళ్ళు లావయ్యాం, 4 కిలోమీటర్ ఇసుక ప్రయత్నం చేస్తాం, అనేక ప్రయత్నాలు చేసాం, తగ్గట్ల ఇప్పుడు ఉందో సొల్యూషన్. చిటికేసిన తగ్గిపోతుంది, అంతే, అంతే తగ్గిపోతుంది. నేను మీ ముందు చిటికేస్తాను, అంతే, అంత సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కొత్త విధానం వచ్చింది, అందరూ చేయండి, గుర్తుపెట్టుకోండి. రామకృష్ణ కాదు ఇది, రామకృష్ణ సంబంధం లేదు. దీని ముందు 100 మంది చేశారు, నేను జస్ట్ కొంత ముందుకు తీసుకెళ్ళా. ఇవాళ లక్షల మందిలో వెళ్ళిపోయింది కంప్లీట్, లక్షల మంది. ఆల్మోస్ట్ యుఎస్ నుంచే నాకు తెలిసి 30,000 మంది పని చేస్తారు, పిఎస్ నుంచి అందరికీ ఒకటి రిజల్ట్ వెళ్ళిపోయింది కాన్సెప్ట్ డీప్ గా అందరికి. ఇవాళ రామకృష్ణ కాదు, నాకేమొచ్చో మీకు నేర్తాను, మీరు చేయండి, మీ టార్గెట్ పూర్తి చేయండి. మీరు ఎందుకు చేయాలంటే మీకోసం చేయద్దు, మీకోసం ఎవరు చేయదు, మీరు షుగర్ తగ్గడానికి చేయద్దు, మీరు బరువు తగ్గడానికి చేయద్దు. మిమ్మల్ని ప్రేమించే మీ వాళ్ళు ఉన్నారు, మీ తోడుకోడళ్ళు, మీ పిల్లలు, మీ బంధువులు, మీ ఊరు వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళు రామకృష్ణ ఎవరు తెలియదు, అలానా ఇమరాన్ ఎవరు తెలియదు, సుబ్బారావు ఎవరు తెలియదు. మీరు తెలుసు, మా లక్ష్మణ్ తగ్గింది, మా సుబ్బారావు అనే షుగర్ పోయింది, ఇది తెలుస్తుంది. ఎప్పుడైతే జరుగుతుందో మీరు అప్పుడు జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ ఒక గురుదర్శనం అడుగుతాను ఈ ప్రోగ్రామ్ లో. నేను మీకు చెప్పి, నేను మీకు చెప్తాను, పూర్తిగా నాన్ కమర్షియల్, గుర్తుపెట్టుకోండి, ఇది పూర్తిగా నాన్ కమర్షియల్. ఎక్కడ నేను టోటల్ ఉన్నదాన్ని చెప్తాను. కొంతమంది అంటారు ఎవరు ముందు అట్టని చెప్తారండి, తర్వాత డబ్బులు పెడతారండి. అది ఇంతకుముందు చేశారేమో. సమాజంలో 100 మంది ఉంటే 101 ఉండాలని రూల్ లేదండి, అందరూ అలా ఉండాలని రూల్ లేదు.
అందరూ అమ్మగా ఉండరు. ఇది నేను ఓపెన్ గా చెప్తున్నా, నా దగ్గర ఏ సీక్రెట్ లేదు. నేను నేను తెలిసింది మొత్తం మీకు చెప్పాను సార్. ఇది మీకు తెలిసింది కాకుండా నా దగ్గర ఏముండదు. అనుభవం తప్ప గుర్తు పెట్టుకోండి, అనుభవం తప్ప దాన్ని పెట్టుకోండి. మీ డాక్టర్లో మీ తొందరను అనుభవాలను సంప్రదించండి, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. రామకృష్ణ చెప్పాడు నమోసల మీరు ఆచరించుకోండి. నేను మీకు ఏ మందు ఇవ్వను, మీరు మందుల నుంచి విముక్తి అవుతుంది. విముక్త ఎవరికి నేను చేస్తాను, మీరు చేయండి. మిమ్మల్ని ప్రేమించేవాడి కోసం నేను అడిగే మిమ్మల్ని కుదర్శనం ఉంటే మీ షుగర్ వాళ్ళు తగ్గిపోయింది, మీరు రావు 30 కిలోలు తగ్గాలి తగ్గిపోయారు. ఆ తర్వాత నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గ్రామంలో మీరు నాకు ఇవ్వాల్సిన కుదర్శనం ఇదే, మీ గ్రామంలో కానీ మీ బంధువుల్లో కానీ షుగర్ ఎవరికైనా ఉంటే, లావు ఎవరు ఉంటే మీ అందరికి అవమానం అవ్వాల్సింది. దాన్ని వాళ్ళ మీరు నేను ఏ విధంగా అయితే నా కమిషన్ మీకు చెప్పాను పూర్తిగా మీరు అలా చేయండి. మారుద్దాం సమాజం. ఇన్నాళ్ళు ఒక ధోరణి వెళ్ళింది, ఇప్పుడు ఆ ధోరణి మార్చేద్దాం, కొత్త దిశగా మనం తీసుకెళ్దాం. ఇన్నాళ్ళు మనం కొన్ని తప్పులు చేశాం, నేను చెప్తాను మీకు 1 ఎలా జరిగింది, ఏ రకంగా విధ్వంసం జరిగిందని. ఇన్నాళ్ళు చేసిన దానికి ఫలితం రాలేదు, ఇప్పుడు దీనికి వస్తుంది, ఖచ్చితంగా వచ్చి జరుగుతుంది. మీకు అనుభవం అయినప్పుడు, మీకు మంచి జరిగినప్పుడు ఒక మంచి సినిమా ఎలా చెప్పారు, బాగుంది చూడండి అని అలాంటి దాని కూడా చెప్పండి నలుగురికి. లేకపోతే నిజమండి, ఇప్పుడు ఒక టీవీ వాళ్ళు పిలిచారంటే, లేకపోతే పలానా కార్పొరేట్ హాస్పిటల్లో రామకృష్ణ వేడికి పెట్టారు ఇది పెట్టారంటే, ఇది ముందు రోజు అన్ని లేకపోతే ఊరేకపోతే అని చిట్టుకులేసే తీసుకుని పెట్టారంటే, అదేమో అర్థమయ్యేవాడు కాదండి. గుర్తుపెట్టుకోండి, ఊరిని ఎవడో చేయడండి. ఒక చేశారంటే 100 ఎంక్వైరీ చేసుకుని 100 సైన్సులు దిగి అన్ని దిగినాకే అన్ని అనుకున్నాకే చేస్తారండి మీరు. ఇక్కడంటే నాకు ఇక్కడ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టకపోతా, మన తెలంగాణలో మన ఖమ్మంలో పెట్టాం, బ్రహ్మండ సంవత్సరాలు వచ్చింది, కొన్ని 100 మంది షుగర్ అయిపోయిందండి. దేవన్ దేవన్ అంటే దేవన్ పోతుంది, అలా తగ్గింది చాలా మందికి. ఇక్కడ ఇది పెట్టడం ఇది కాబట్టి బహుశా మీరు ఎక్కువ మంది లేరు, ఇక్కడ కూడా చాలా మంది ఆశ్రయం చేసిన ఉన్నారు. ఎవరైనా మనం విధానం చేస్తున్నాం ఒకసారి చేస్తానండి. రైట్, మీకు అందరికీ బాగుందండి, అందరూ ఎలా చేయకుండా బాగుంది. రైట్, బాగుంది చేస్తానండి, గుర్తుపెట్టుకోండి. 2 రెండు 4 అది మనకు తెలిసింది, నాకు తెలిసింది మీకు తెలిసింది. ఎవరో మేడం వచ్చి చెప్పాడు కాదయ్యా 5 అయ్యిందని, నో అతను చెప్పాడు అంత గొప్పదని కావచ్చు, అంతే నిజం. గుర్తుపెట్టుకోండి, నిజాన్ని ఎవరు దాచలేదు, దాని నిదర్శనం ఇది. ఒక వాట్సాప్ ఇన్విటేషన్ అయితే చాలా మంది వస్తారంటే ఊరిని ఎవరు వచ్చేస్తే వచ్చేస్తారండి, పని పాటలు 5 గంటలకి వస్తారా, కనిపించాలండి నాలో. అదే అంటారు నిన్న ఒక ఆయన అంటాడు, పెట్టారండి పెట్టారంటారండి, తర్వాత చేద్దాం మొదలంటారండి. నేను ఏదైనా ప్రోడక్ట్ అమ్మితే నేను ఏదైనా ప్రోడక్ట్ మీరు కొనండి, పలానా వాటికి చేయండి, పలానా అమ్మండి, డైరెక్ట్ వెళ్ళారు పెట్టారుకోవచ్చు. ఏం లేదండి, నాకు బెనిఫిట్ పొందింది, నా తల్లికి న్యాయం చేశారన్న ఆనందం నాకు మిగిలింది, ఆ ఆనందం నాకు కావాలి. ఒక మంచి సొసైటీ ఉంది, ఒక నా స్వార్థం ఉంది ఖచ్చితంగా ఉంది. ఏంటంటే మంచి సొసైటీ ఎప్పుడైతే ఉందో నాకు ఖచ్చితంగా అందరికీ అవకాశం శక్తి పెరుగుతుంది. ఇవాళ మనం చాలా మంది పట్టుతో ఉన్నాం, పట్టుంటే ఆరోగ్య సమస్య కాదండి, ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందండి. వాడు ముందుకు చొరవ చూసుకెళ్ళలేడు, చొరవగా ముందుకెళ్ళలేడు. ఎప్పుడైతే చొరవలేదో చొరవలేని సమాజం ముందుకెళ్ళదండి, అవకాశం లేదు. ఇప్పుడు హీరోలు ఉంటారండి, సన్నగా సినిమాకుంటారు కూడా హీరోలు, ఆవిడ ఎట్టే ఉండండి, అన్నం తక్కువ ఎక్కువ ఉండండి, సన్నగా ఉండాల్సే కదా. ఇంత పట్టేస్తున్నాడు హీరో అవకాశం చెప్పండి, మనం ఎక్కడ చేస్తామని చెప్పండి. అంటే పట్టున్నాళ్ళకి అలా పరికరాలు అనేది ఒకటి వచ్చేస్తుంది కదా. ఎందుకండి, ఇన్నాడు తగ్గించిన మార్పు లేదు, ఇప్పుడు వచ్చింది. అందంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం మా హక్కు. ఈ విధానం ద్వారా చాలా సింపుల్ గా చేద్దాం, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఏం ఖర్చు పెట్టవసరం లేదు. ఒక విద్య నేర్చుకుందాం, ఈ విద్యను అందరికీ పంచండి. ఖచ్చితంగా 2018 చివరికల్లా మన రాష్ట్రంలో ఒక్క డయాబెటిక్ పేషెంట్ కానీ వీడు కానీ మిగతాకి టైప్ 2 అండి, గుర్తుపెట్టుకోండి టైప్ 1, అది టైప్ 1 కానీ కొంతమంది ఏదో మాట్లాడుతుంటారు కూర్చుని రకరకాల టైప్ 1 తగ్గిస్తారా, ఏంటో మాట్లాడేది, ఏంటి వాళ్ళు మాట్లాడేది టైప్ 1 తగ్గిస్తారు, జనికి వచ్చేది లేకపోతే ఇతరత్ర ప్రాబ్లం ఉండేవాడికి. 199 సంవత్సరం ఇది మిమ్మల్ని సూపర్మాన్ చేసేసి ఇలా ఆకాశం ఎగేసి అలా చేయలేదు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన జీవన శైలి ద్వారా ఏ వ్యాధులు అయితే వచ్చినాయో ఆ వ్యాధులు మొత్తం ఆ రూట్స్ పురాతన సహా తగ్గలేదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ 199 అయ్యి 199 అయ్యి కొంతమంది అంటారు ఎవరో కూర్చుని ఏమండి ఇప్పుడు లేదు సైడ్ ఎఫెక్ట్లు. ఇప్పుడు నేను అన్నానండి ఒకటే చెప్తున్నా, ఇవాళ మీరు ఉంటారు మీ లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ తీసుకోండి, రిపోర్ట్లు మాట్లాడాలి, వ్యక్తులు ఒపీనియన్లు కాదు, మీరు చేసుకోండి మొదలు పెట్టండి, మళ్ళా లిపిడ్ ప్రొఫైల్ చేయండి. 27 కుర్రాలకి 27 15 వచ్చి తీరుతుంది. తర్వాత అంటారు అంటే జీర్ణించుకోవాలి ఏమైనా కాదండి, కొన్ని విమర్శలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి కంటే చెడు త్వరగా సమాజంలో నాటుకుంటుందండి. అందుకు నేను చెప్తున్నా
ఇప్పుడు అన్ని బాగున్నాయి. కొలెస్ట్రాల్ 1250కి 100కి వచ్చింది. లిపిడ్ ప్రొఫైల్ సెట్ అయినాయి. ఎల్డిఎల్ పడిపోయింది, హెచ్డిఎల్ పెరిగింది, ట్రైగ్లిసరైడ్స్ తగ్గి షుగర్ పోయింది, బీపీ పోయింది, మెటబాలిక్ పట్టేస్ స్పాండిలైటిస్ పోయింది, సోరియాసిస్ పోయింది, ఆర్థరైటిస్ పోయింది, ఐడెస్ పోయింది, అన్ని బాగున్నాయి. సంవత్సరం తర్వాత మొత్తం సంవత్సరం తర్వాత అర్థం ఎందుకు? నీ మందులు నువ్వు చెప్పి వాడతా అంటే ఇప్పుడే పోతాం కిట్టీలని, నీ చేతిలో పడినాక ఇప్పుడే పోతాయి కిట్టీలని. ఇప్పుడు కాదు పదేళ్ళకి ఎందుకు పోతాయి కిట్టీలని చెప్పండి. ఎందుకు పోతాయి కిట్టీలని? విపరీతంగా మందులు వాడి అవి వాడి మెడికేషన్ ఓవర్ మెడికేషన్ విపరీతంగా తిరిగి షుగర్ పేషెంట్ కి లాంగ్ సుదీర్ఘ ఉంటే ఏంటంటే సమస్య సొల్యూషన్ నీకు సాధించలేదు కదా. తర్వాత ఇప్పుడు వస్తాయి ఇవన్నీ నేను అలాంటివి తీసేయండి. ఇప్పుడు బేసికల్ గా అంటే షుగర్ పేషెంట్ షుగర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఇప్పుడు నేను మీకు కాన్సెప్ట్ చెప్పానండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకని మనిషి లావు అవుతాడు, మనిషి ఎందుకు లావు అవుతాడు, లావు అవడానికి ఇప్పటివరకు సమాజం అనుసరించిన పద్ధతులు ఎలా ఫెయిల్ అయింది, ప్రపంచంలో ఈ ఒక్క మార్గంలోనే తగ్గి ఎందుకు నిలబడతారు నేను చెప్తాను. ఇప్పుడు నా నిలబడాల్సిన మీరు నాకు వస్తుంది కాదు, ఎందుకంటే కొంచెం సుదీర్ఘం ఉంటుంది కదా, అందరూ అలా నిలబడలేకపోవచ్చు. అంటే కొంచెం మొళి ఒకసారి మాట్లాడు. దయచేసి అందరం సన్నగా ఉండం. ఫస్ట్ అందరం పుట్టినప్పుడు సన్నగా, కుర్రాడుకున్నప్పుడు చక్కగా ఉండం. ఎందుకు లావుతాడు మనిషి? లావు అవడానికి రెండు కారణాలు ఉంటాయండి, రెండు కారణాలు ఉంటాయి. ఒకటి చదువుకున్నారు అక్కడి నుంచి వాళ్ళు ఒకసారి ఇప్పుడు అక్కడ నిలబడున్నారు చాలాసేపు పడుతుంది మీరు కాదు, మీరు వెళ్ళ తొమ్మిది కంఫర్ట్ కూర్చోండి, ఎందుకంటే ఇబ్బంది పడతారు మీరు. అందుకని చెప్తున్నాను చాలాసేపు ఇబ్బంది పడతారు మీరు, సుదీర్ఘంగా ఉంటుంది ఇది కాన్సెప్ట్. ఇప్పుడు రావు కదా, ఇప్పటికే రావు కంటే ఉంటుంది, సెట్ అవ్వండి కొంచెం సార్. సార్ కూర్చోగలిగితే మొదలై ఆలోచిస్తా అక్కడ కూర్చో అంటే కాదండి, తర్వాత క్వశ్చన్ సార్ అంటే కూర్చోవాలి ఇక్కడ నిలబడాలి. అందుకని పెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సెషన్లో. లైవ్ వెళ్ళిందా? అవునవును లైవ్ అయితే అంటే ఇప్పుడు లైవ్ వస్తారట అండి. రైట్ రైట్ అండి, అక్కడ ఉంటుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే, ప్రతి మనిషి ఎందుకు అవుతారంటే ప్రతి మనిషి శరీరంలో ఐదు సుమారు నేను ఇక్కడ మీకు పూర్తి మెడికల్ భాష చెప్పనండి, పూర్తి మెడికల్ జాగ్రత్త నా భాష జనాలకు గందరగోళం గురిచేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు నేను పామరోచితమైన భాష మాట్లాడుతాను. అందరూ ఉంది అది చెప్పవసరం, అర్థం కాకపోయినా అసలు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. నాకు కావాల్సింది ఒక సామాన్యుడు ఏమి తెలియని మహిళ చదువుకున్న మహిళకి అర్థం కావటం. నేను అలాంటి భాష నేను మాట్లాడతాను. సో ఫస్ట్ పాయింట్, ఒక మనిషి శరీరంలో 5 నుంచి 7 లీటర్ రక్తం ఉంటుందండి. రెండు కారణాలతో లావు అవుతాడు మనిషి. మనిషి శరీరంలో మొదటి కారణం, మనిషి శరీరంలో 5 నుంచి 7 లీటర్ రక్తం ఉంటుందండి, 5 నుంచి 7. ఇప్పుడు అంటే లేడీస్కి అయితే 5, నాలాంటి పెద్ద పనులకి 7 లీటర్లు. అది ప్రతి లీటర్ రక్తానికి, ప్రతి లీటర్ రక్తానికి 1 గ్రామ్ షుగర్ మాత్రమే, అంటే సుమారు చెప్తున్నాను నేను కరెక్ట్గా 0.0 లీటర్ తీసేయండి, 1 గ్రామ్ షుగర్ మాత్రమే మన బాడీ సిస్టమ్ అలవ చేస్తుందండి. నా బాడీ సిస్టమ్ అలవ చేసేది 7 గ్రాములు. ఇప్పుడు నేను తిరుపతి లడ్డు తీసుకున్నాను, ఆ తిరుపతి లడ్డు 20 గ్రాములు ఉందండి, 20 గ్రాములు తిరుపతి లడ్డు ఉంది. నేను తిన్నాను, తింటే నా బాడీ ఎలా చేసే షుగర్ ఎంతండి? 7 గ్రాములు, కానీ అది 20 ఉంది. ఈ 13 ఎక్సెస్, ఈ 13 ఏం చేస్తుందంటే బాడీ సిస్టమ్ చాలా ఇంట్లో చేయండి, అది తీసుకెళ్ళి ఫ్యాట్ కింద కనెక్ట్ చేస్తుంది, ఫ్యాట్ కింద కనెక్ట్ చేస్తుంది. ఎందుకు ఫ్యాట్ కింద కనెక్ట్ చేస్తుంది? అది మంచి ఫుడ్ కాబట్టి చేస్తుందండి. మంచి ఫుడ్ లడ్డు మంచి ఆహారం, అదే మీరు చెడ్డలు ఇస్తే చేయదండి, మంచి ఫుడ్ కాబట్టి ఫ్యాట్ కింద మారుస్తుంది. ఈ 7 గ్రాములు దాటనుంది, స్వీట్ డైరెక్ట్ షుగర్ కాబట్టి దాస్తుంది. అది ఎక్కడ దాస్తుంది? మనిషి శరీరం, మనిషి శరీరం ఒక స్టోరేజ్ పాయింట్ లో ఉంటుందండి, స్టోరేజ్ పాయింట్ లాగా ఉంటుంది, అలమార అలమారగా ఉంటుంది. మానవ శరీరంలో అతిపెద్ద అలమార ఇదండి, అందరికీ ఇది, ఇది అందరికీ. ఆడవాళ్ళకి ఇంకా ప్రత్యేకమైన అలమార ఇక్కడి నుంచి ఇటు దాకా సీట్ దాకా ఉంటుందండి, ఒక ప్రత్యేకమైన. అందుకే మగాళ్ళు లావే పొట్టలంతా ఉన్నా కానీ కాళ్ళు సరగా ఉంటాయి, ఆడవాళ్ళకి తైసే లావకుండా కారణం అది. ఇదేం చేస్తుందంటే
మీకు లేవన్ లాంగ్వేజ్ చెప్తాను, మళ్ళీ ఏకలు పెట్టడానికి రామకృష్ణ టెక్నికల్ లాంగ్వేజ్ మాట్లాడలేదు. అదిదని నేను చెప్పాను కదా, సామాన్య భాష మనజాన భాష మాట్లాడతాను. అది తీసుకెళ్ళి ఆ ప్యాక్ అవమర పడేస్తుంది, ఈ ప్యాక్ ని అలా పడేస్తుంది. ఇది స్వీట్ జనం. ఇంకోటి ఉంది, రెండోది ఏంటంటే రేజు నవ్వు. ప్రతి మనిషికి ఒక బిఎంఆర్ ఉంటుందండి, అంటే బేసల్ మెటబాలిక్ రేట్. నేను టెక్నికల్ గా అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, సామాన్య జన భాషలో మీకు అర్థమయ్యే చెప్పాలంటే బిఎంఆర్ అంటే ఇప్పుడు నేనున్నాను, ఏ పని చేయలేదు, ఏం చేయాలి, ఇవాళ టీవీ చూస్తే ఇంట్లో కూర్చున్నా, నేను నాకు నా జరుగు కణాలు ఉంటాయి కదా ఒంట్లో, నా కణాలు కొంత శక్తి కావాలి. శక్తి కావాలి అంటే 2000 క్యాలరీలు 2500 క్యాలరీలు శక్తి కావాలి, అది బిఎంఆర్. అంటే నాకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్, అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, అర్థం చేసుకోండి. నా మినిమం రిక్వైర్మెంట్ నాకు 2000 క్యాలరీలు, అంటే 2000 క్యాలరీస్ నా బిఎంఆర్ 2000. ఇది అంటే 2000 క్యాలరీల కంటే నేను తక్కువ ఇచ్చాననుకోండి చాలు, నా జీవగణం చాలు నేను వస్తుంది. 2000 కంటే ఎక్కువ ఇచ్చారనుకోండి, ఎక్కువ ఇస్తే ఏం జరుగుతుందంటే నాకు 2000 అట్టుపెట్టుకుని మిగిలినంతా ఫ్యాట్ చేస్తుందండి, ఫ్యాట్ చేస్తుంది. ఈ బిఎంఆర్ ఎలా డిసైడ్ అవుతుందంటే నార్మల్గా ఈ బిఎంఆర్ రోజు తినే మినిమం ఆహారం మీద, కేవలం అంటే 3 పూట్ల కొంచెం తినాలనుకుంటే దాని మీద ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఫుల్గా తింటాం అనమాట. తింటే ఒక మటన్ బిర్యానీ, ఒకే రోజు మటన్ బిర్యానీ, ఐస్ క్రీమ్లు, 2 స్వీట్లు తినాం అనుకోండి, ఇలాంటి కొంచెం ఎక్కువ తింటే ఒక 5000 వచ్చింది. మనం నిజాన్ని గుర్తుంచుకోండి, ప్రతిరోజు అందరం మన బిఎంఆర్ కంటే ఎక్కువే తింటున్నాం, వస్తుంది ఒక 5000 క్యాలరీస్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తుందంటే 2000 క్యాలరీలు నా శరీరానికి వాడుకుని, నా కణానికి వాడుకుని 3000ని ఫ్యాట్ చేసి సెంట్రల్ వస్తుంది, ఆ సెంట్రల్ పడేస్తుంది. అంటే ఆ అమ్మలో గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా ఈ జీవనశైలి మార్పుల్లో మనం తక్కువ తినం, లెక్క లేకుండా తింటున్నాం, తినేదంత షుగరు డైరెక్ట్. అందుకని ప్రతిది కూడా మన బిఎంఆర్ దాటినంతా వెళ్ళి స్టోరేజ్ మూటపడుతుంది. ఇలా నేను ఫస్ట్ చెప్పిన దాంట్లోది ఇలా దాంట్లోది ఆ అలమార సంచులో పడతా ఉంటుంది, అలమారలో పడతా ఉంటుంది, అందులో అలా వేస్తా ఉంటుందండి, వెనక రాదు. ఏమవుతుందండి, రైతు బజార్కి ఒక కూరగాయ సంచి పట్టుకెళ్తాం, బంగాళాదుంప రాసం, సొరకాయలు, అరటికాయలు, టమాటాలు, సంచి అవుతుంది. అందరూ సన్నగా ఉంటాం, రోజు వేస్తాం అనుకుంటాం, కాలానికి ఏమవుతుంది, ఫస్ట్ బ్లాక్ పండు పొట్ట కొంచెం ముందుకి, ఇంకా ముందుకి, ఇంకా బాగా బయట వస్తుంది, వేలాడుతుంది, ఒళ్ళంతా ఫ్యాట్, ఎక్కడ చూసినా ఫ్యాట్, మొత్తం చేరిపోతుంది, పోవు మొత్తం చేరిపోతుంది. సొమ్మహూర్తాన మనకి స్పష్టంగా అర్థమవుతుంది, లావైపోయాం. తగ్గాలి. ఎలా తగ్గాలి, తగ్గాలంటే ప్రపంచం ముందు మనకి 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఇప్పటిదాకా. ఏంటండి మీరే చెప్పండి, ఆ రెండు మార్గాలు ఎక్కడ మనకు తెలుసు, ఆ 2 మార్గాలు ఏంటండి, మనం లావయ్యాం. తగ్గాలంటే ఏం చేస్తాం ఇప్పటిదాకా, ఒకటి ఫిట్నెస్, రెండవది టైటింగ్, కంట్రోల్ చేయటం, ఫుడ్ కంట్రోల్. ఈ రెండేనండి, కేవలం బేరాట్రిక్ అండ్ ఎక్స్ట్రీమ్, అదేలేండి ఇంతే కదా, ఈ రెండే మనకు తెలుసు. ఒక్కొక్కటి ఏం జరుగుతుందో చూద్దాం. ఫిట్నెస్, నేను లావయ్యా, తగ్గాలి, చక్కగా షూ కొంటాను, మంచి నెక్ షూ కొంటాను, దగ్గరలో ఉండే గ్రౌండ్కి వెళ్తాను, నేను సంజీవ్ పార్క్ వెళ్తాను, చక్కగా గ్రౌండ్కి వెళ్తాను, గంట సేపు కష్టపడి నడుస్తా, నడిస్తే బాగా కష్టపడి నడుస్తా, 200 క్యాలరీలు బాగా అవుతాయండి. బయటకు వస్తా ఏదో హోటల్ దగ్గర అవుతా, 4 ఇడ్లీ తింటా, ఒక కాఫీ తాగుతా, 600 నుంచి 700 క్యాలరీ మధ్య వస్తుంది, 600 నుంచి 700 క్యాలరీ వస్తుందండి. నేను కరిగించింది అంతండి 200, ఇంటికి 400 తీసుకెళ్తాం. లేదు కష్టపడి ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్తే మా ఆవిడ అప్పో మా ఆయన అలసిపోయి చెమట పెట్టేసి దోశలకి 4 ఎక్కువ పెడుతుంది, నేను కూడా ఆ బ్రహ్మాన్ని ఉంటా, నా చెమట వాసన చెప్తా ఉంటుంది, పర్లేదని ఉన్నాం. అంటే ఒకసారి చూడండి మీరు, నేను వాకింగ్ చేయడం మామూలుగా ఏం చేస్తానంటే అప్పుడు నింత చేయడం అదే అన్ని వస్తున్నాం, వాకింగ్ చేస్తామని నింత మొదలు. మీకు ఒక ట్రెడ్మిల్ మీద 7 పాయింట్ మీరు 7 స్పీడ్లో పెట్టుకుని 3 హైట్లో పెట్టుకుని అరగంట కొంచెం స్పీడ్గా నడిస్తే 200 క్యాలరీలు పెరుగుతాయి. 3 ఇడ్లీ తింటే 350 క్యాలరీలు, 3 ఇడ్లీ ఆఫ్టర్ ఆల్ 3 ఇడ్లీ తింటే, 3 ఇడ్లీ మనం మూడరాం కదా. అంటే ఏం చేస్తాం, కిలోమీటర్లో క్యాలరీలు తీసుకుని మిల్లీమీటర్లో కరిగేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ కారణంగా, ఫిట్నెస్ కారణంగా, ఎక్సర్సైజ్ చేయడం కారణంగా ప్రపంచంలో ఏ ఒక్కడు తగ్గడు. అలా తగ్గేటట్టయితే శివజాగర్లు అంటాడు, రుతులు కోసం అడు, గుండు సుజా కనిపించాడు, ఫ్యాట్ మనం తగ్గితే తగ్గరు. ఏం జరుగుతుంది, ఎక్సర్సైజ్ చేస్తే ఏం జరుగుతుంది, ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్నెస్ ఏం జరుగుతుందంటే ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పదం గుర్తుంచుకోండి, ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. అడ్జస్ట్మెంట్ ఏంటంటే నేను బాగా లావున్నా, నా పొట్ట తేలాడుతుంది, నేను గంట నడిచా, నడిస్తే
ఇక్కడ ప్రశ్న పడుతున్నాడు. అప్పుడు ఇప్పుడుండే పొట్ట, ఇప్పుడుండే పొట్ట సర్దుకుని పైకెళ్తుంది లేక కిందకి వెళ్తుంది. ఇది షేప్. ఒక డమ్ములు నేను చేస్తాను, ఇక్కడ చేయంత లావుగా ఉంది, ఇలా ఎక్సర్సైజ్ చేస్తాను, ఇక్కడ ప్రెషర్ పడుతుంది, ఇక్కడ సహన పడుతుంది, ఈ కండం పైకి సర్దుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ కండం పైకి సర్దుకుంటుంది, దాన్ని మనం షేప్ అంటాం. చూసారా, ఇలా చేస్తాం, ఇటు ఇటు సర్దుకు ఇక్కడ సహన పడుతుంది, మంచి షేప్ వస్తుంది. అయితే ఎక్సర్సైజ్ చేయడం వృధా కాదు, గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్ చేయడం అవసరం, ప్రాథమిక అవసరం. ఎక్సర్సైజ్ వల్ల ఏం జరుగుతుందంటే డొక్కు సైకిల్ ఆగిపోయి 6 నిమిషాల సైకిల్ కి రోజువారి నడిచే సైకిల్ ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. ప్రతి మనిషి ఎక్సర్సైజ్ చేసి తేరాలండి. జిమ్లకు వెళ్తారు, స్విమ్మింగ్ వెళ్తారు, చేసి తేరాలి. కానీ దాని వల్ల తక్కువ ఎక్స్పెక్ట్ చేయదు, కానీ అవసరం. ఈ ప్రోగ్రామ్ చేస్తా జిమ్ చేసేవాళ్ళు మరింత బాగా తగ్గుతారు. ఖచ్చితంగా జిమ్ కానీ యోగా లాంటివిగా చేయండి, ఎక్సర్సైజ్ మనం తగ్గరు. అర్థమైంది కదా? ఎందుకంటే క్యాలరీలు మనం తీసుకునే ఇచ్చే చాలా ఎక్కువ, కరిగించే చాలా తక్కువ. అయిపోయింది, ఎలిమినేట్ వన్. నెక్స్ట్ రెండోది, రెండోది ఏంటంటే ఇంకేముంది, తిండి తగ్గించే మార్గం అంతే కదా. నాకు 2000 క్యాలరీలు కావాలి, నేనే ఉన్నాను, నాకు 2000 క్యాలరీలు కావాలి, నాకు శక్తి కావాలి. నేనేమనుకున్నానంటే మీ అందరిలాగా నాకు వచ్చిన ఆలోచన, ఇప్పుడు నేను 500 క్యాలరీలు డెఫిసిట్ పెట్టాను, 500 క్యాలరీలు డెఫిసిట్ ఇస్తాను ఆహారంలో, ఇస్తే 1500 ఇస్తా. నా ఉద్దేశం ఏంటంటే 500 డెఫిసిట్ ఇస్తా కాబట్టి నేను అలా తగ్గుతానని నా ఉద్దేశం. ఓ, ఇప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ చేస్తాను. డైటింగ్, డైటింగ్ మొదలు పెట్టారు. ఎలా చేశారంటే రోజు నేను పొద్దున్నే లేవగానే 6 ఇడ్లీ తింటాను. 6 ఇడ్లీని నేను జస్ట్ చట్నీ మామూలుగా మనకి మాకు 2 ఇడ్లీ చేసేసాను, అన్ని తీసేసారు, మిగతా అన్ని తీసేసి నెయ్యి ఇలాంటి తీసేసి జస్ట్ 2 ఇడ్లీ చేసాను. రాత్రిపూట ఫుల్ అన్నం తింటాను, అది తీసేసి ఒక ఆయిల్ కొరక సింగిల్ చేశాను, కాఫీ టీ తీసేసారు. అలా నా లిస్టులో నుంచి ఒక 500 క్యాలరీలు తగ్గించాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే డే వన్ నేను డైటింగ్ మొదలు పెట్టాను, డే వన్ నా బిఎంఆర్ 2000. డే వన్ ఏమవుతుందంటే నేను 1500 నుంచి ఆహారం, 500 డెఫిసిట్ పెట్టాను. డే వన్ నాకు చాలా, 500 క్యాలరీలు డెఫిసిట్ ఉంది, నీరసం వచ్చింది. రెండో రోజు మళ్ళా నేను అంతే, 2 ఇడ్లీ కాఫీ లేదు, మళ్ళా ఒక పొలక. డే టూ ఏం జరుగుతుందంటే డే టూ నాకు నీరసం వచ్చే ముందు బాడీ సిస్టమ్ అలర్ట్ అవుతుంది. బాడీ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి, మన బాడీ సిస్టమ్ మనకంటే ఇంటెలిజెంట్, అది అలర్ట్ అవుతుంది. వీడు నిన్న 1500 వచ్చాడు, తగ్గింది, ఇవాళ 1500 వస్తున్నాడు అన్నాక గుర్తుపెట్టుకోండి, మన బాడీ సిస్టమ్ మన నీరసంగా ఉంచదండి, నీరసంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం ఏం చేస్తుందంటే 1500 నిచ్చాడు, వాళ్ళు ఎవరికి ఇవాళ చేయించాడంటే ఇక ఎవడన్నా అర్థమైన తర్వాత, ఇక్కడి నుంచి రాదని అర్థమైన తర్వాత లోపలికి వెళ్ళి వెతుకుతుందండి, లోపలికి వెళ్ళి వెతుకుతుంది. మనకి ఇక్కడ దాచాం 6 నెలల నుంచి సంవత్సరాంతరం కూడా ఫ్యాట్ ఫుడ్ ఇక్కడ దాచామని గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనం తిన లడ్డూలు, బిర్యానీలు, కాఫీలు, మంచి మంచి ఫుడ్ అంతా పెట్టి దాచామండి. ఇక్కడ ఈ దాచిన ఉంది, 6 నెలలు సరిపోతుంది. కానీ ఇక్కడ నుంచి కంది కింద, ఇది డిఫీస్ అనుకోండి, ఇది ఒక డిఫీస్, ఇక్కడ ఫ్యాట్ మన ఆసక్తి ఉంది, ఇక్కడ నుంచి కంది కింద కూడా తీయకుండా ఒక ద్వారపాలకుడు, ఒక హార్మోన్, నేను మన భాషలో మాట్లాడతాను, మన ప్రజల భాషలో మాట్లాడతాను, ఒక హార్మోన్, ఒక ద్వారపాలకుడు కత్తి పుచ్చి కాపాడేటట్టు ఉంటున్నాడండి. ఆ ద్వారపాలకుడి పేరు ఇన్సులిన్ తన విధుల్లో భాగంగా శరీరంలో ఉంచిన టీ ప్యాట్ వచ్చి ఇంచు కూడా కరగనీయకుండా, రేజ్లో ఉన్నంత వరకు ఇంచు కూడా కరగనీయకుండా కాపాడకాస్తుందండి ఇన్సులిన్. అది దాని విధి. ఇప్పుడు బాడీ పరిస్థితి ఏంటండి, నాకు 2000 క్యాలరీలు కావాలి, నేను ఉండడానికి వీలేదు, 1500 ఇస్తున్నాను, ఇక్కడి నుంచి టీ ప్యాట్ నుంచి తీయకుండా ఇన్సులిన్ అంట పడతాయి. అప్పుడు నీరసంగా ఉంచుదండి, మన శరీరం మన నీరసంగా ఉంచదు. గత్యంతరం లేక విధి లేని పరిస్థితుల్లో మన సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు నా శరీరం నాడు నా బిఎంఆర్ గా ఉన్న నా 2000ని, నా 2000 బిఎంఆర్ ని కట్ చేసి 1500 కట్టేసేస్తుంది, 1500 పోసేస్తుంది. నా బిఎంఆర్ పడిపోయిందంటే నా కెపాసిటీ పడిపోయింది, అక్కడికి వస్తుంది. అది ఎలా జరుగుతుందంటే మనకి టెంపరేచర్ లెవెల్ 98.4 డిగ్రీస్ హీట్ ఉండాలి కదా మన హ్యూమన్ బాడీకి, అది 1 డిగ్రీ తగ్గించింది అనుకోండి, 400 నుంచి 450 డిగ్రీలు క్యాలరీస్ తక్కువ తీసుకునే సేవ్ అవుతుంది. అలా మన ఎనర్జీ లెవెల్స్ కట్ చేయడం ద్వారా మనకి క్యాలరీ డెఫిసిట్ పెడుతుంది. ఇప్పుడు నా బిఎంఆర్ ఎంత, డ్రైవేజర్ 1500 బిఎంఆర్, నేను తిండిదంట తగ్గిస్తున్నాను, తగ్గింది బాడీ సిస్టమ్ తగ్గించింది. ఇప్పుడు నేను 1500 క్యాలరీలు ఆహారం ఇస్తున్నా, నాకు సహజంగానే 2000 క్యాలరీల నుంచి 1500 తగ్గినప్పుడు సహజంగా కొంత తగ్గడం హ్యాపీ, 3 గంటలు తగ్గాం తిండి మానేసి హ్యాపీ. ఇప్పుడు ఏం జరుగుతుంది, 1500 క్యాలరీలు ఇస్తున్నారు, 1500 వాడేస్తున్నారు, ఎంతకాలం ఇస్తారు,
రెండింటిలో తింటున్నారు, రోజు రెండింటిలో తింటున్నారు, ఏదో ఒక రోజు మూడో ఇంట్లో తింటారుగా, ఏదో ఒక రోజు ఒక ఆకలి అనిపించో గుడి అనిపించో మూడో ఇడ్లీ తింటారు కదా. ఆ మూడో ఇడ్లీ ఉదాహరణకి ఇడ్లీ ఒక 100 కాలీలు అనుకోండి, ఉదాహరణ చెప్తాను, ఇడ్లీ 100 కాలీలు అనుకుంటే ఇవాళ మూడు ఇడ్లీ తిన్నామంటే 1600 కాలీలు వచ్చింది. 1600 కాలీలు నా శరీరానికి వచ్చింది. ఇప్పుడు బాడీ ఏం చేస్తుందంటే 1500 నా బీఎంఆర్ ఎంతండి ప్రజెంట్? 1500. 1500ని నా బాడీకి శక్తికి వాడుని 100 తీసుకెళ్ళి ఫ్యాట్ తగ్గబడేస్తుంది. 100 తీసుకెళ్ళి ఫ్యాట్ తగ్గబడేస్తుంది. అంటే నా కెపాసిటీ ఏమైపోయిందండి, నేను ఎటువంటి సిచ్యువేషన్ ఎటువంటి కర్మ తెచ్చుకున్నానంటే 6 ఇడ్లీ తిన్న ఫ్యాట్ అవ్వ నేను 2 ఇడ్లీ దాటి 3 ఇడ్లీ దాటితే 3 ఇడ్లీకే ఫ్యాట్ అయ్యే పరిస్థితి నేను కొని కోరి తెచ్చుకున్నాను. కెపాసిటీ పడిపోయింది, కెపాసిటీ పడిపోయింది, కెపాసిటీ తగ్గించి తగ్గింది, ఫ్యాట్ సెంటర్ పడింది. మనం తినగానే మెషిన్ ఎక్కువ కదా పరివంతం చూడటానికి బోరు పెరిగాము. అర్థమైంది, మీరు చాలా ముందాడు, మీరు చాలా ముందాడు. నేను ఒక ఇడ్లీ తినబట్టి నేను పెరిగా. అర్థమైంది, నేను తిన్నాం, నేను చచ్చే వరకు అదే 2 ఇడ్లీ తింట, అదే చపాతి తింట, మీరు డిసైడ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు అవుతుంది 4 రోజులు గడుస్తుంది, గడిచినాక 1500 బాగా సరిపోయింది. ఇప్పుడు బాడీకి ఇంకో ఆలోచన వస్తుంది, వీడు 1500 వాడేస్తున్నాడు, ఇక్కడి నుంచి ఇసులు తీయలేదు, సడన్ గా వీడికి లూజ్ మోషన్స్ అవుతాయి, లేదా ఈ డబ్బు డబ్బు వస్తుంది, వీడిని కనీసం హాస్పిటల్లో పోసుకెళ్ళేదాకా మినిమం ఎనర్జీ కావాలి కదా, మినిమం ఎవరైతే అనిచి కావాలి కదా. అంటే ఇది మీకు చెప్పాలంటే ఒక ఇలా ఉంటుంది, నెలకు 10,000 వాళ్ళ భర్త ఆదాయం తెచ్చేస్తాడు, 14,000 ఖర్చు ఉంటుంది. అంటే చాలా అప్పులు పాలయ్యే సిచ్యువేషన్. ఆ పరిస్థితుల్లో కూడా బాధ్యతలు ఎలా ఏం చేస్తుందంటే ఓ 10 రూపాయలు 20 రూపాయలు కొంచెం తీసి పోపుల డబ్బాలు పెడుతుందండి. ఎందుకంటే కొడుకు అర్థధైర్యం ఆ హాస్పిటల్ తీసుకోవాల్సి వస్తే ఎమర్జెన్సీలో కావాల్సి వస్తుందని అలా పక్కన పెడుతుంది. ఇబ్బంది ఉన్నా సరే ఒక బాధ్యత గల గృహిణి ఏ రకంగా కొంత సేవ చేసి పక్కన పెడుతుందో మనకి మేలు కోసం మన బాడీ సిస్టమ్ కూడా మనకి ఒక తాత్కాలిక రిజర్వ్ ఉండడం కోసం శక్తి మన హాస్పిటల్ దాకా తీసుకెళ్ళడానికి మినిమం సర్వైవ్ చేయడానికి చచ్చినట్టు ఏం చేస్తున్నప్పుడు మన బాడీ సిస్టమ్ ఇప్పుడు వరకు నా 1500 కెపాసిటీని నాకు తెలియకుండా బిఎంఆర్ 1300 కట్ చేస్తుందండి, 1300 కట్ చేస్తుంది, నాకు తెలియదు 1300 కట్ చేసిన నాకు తెలియదు. నేను మామూలుగా 1500 కాయలు ఆరంభిస్తాను. అప్పుడు ఏం జరుగుతుందండి, 1300 నా శరీరానికి వాడుకుంటుంది, ఆ 1500 200 టెంపరీ సెంటర్ పడేస్తాను నాకు తీసుకెళ్ళి. అంటే 200 కాలీలు ఎక్స్టెంట్ నా బరువు మనం పెరిగింది, బరువు పెరిగింది, నేను తిండి దగ్గర సాధించింది. ఇప్పుడు నేను మళ్ళా కనిపెట్టా మిషన్ ఇస్తాగా తినగా మిషన్ ఇస్తాగా మిషన్ నీకు అర్థమైపోతుంది 200 కాలీలు పెరిగిపోయినట్టు నేను అదే నేను యాజ్ఞా అబ్బో నేను లాభం లేదు. ఆ ఇడ్లీ 2 ఇడ్లీ కూడా 1 ఇడ్లీ పోసేస్తా, రాత్రి కూడా పొరగా తీసేసా, 200 కాయలు పోసేసా, 200 కాయలు పోసేసా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 1300 వస్తున్నా, కానీ బాడీ ఏం చేస్తుంది అండి, మిమ్మల్ని తీసుకెళ్ళి 1000 బారేస్తుంది, తీసుకెళ్ళి మిమ్మల్ని 1000 బారేస్తుంది. మీరు ఎందుకు చేస్తుందంటే మిమ్మల్ని పొరపాటు కూడా వదలదండి అది. మీరు చివరికి 200 కాలరీలు ఆహారం చేసే స్టేజ్లో కూడా బాడీ సిస్టమ్ ఎంత దిగజారుతుందండి, 200 కాలరీస్ మీ శరీరం తీసుకునే స్టేజ్లో కూడా మిమ్మల్ని రిజర్వ్ పెట్టడం వదలదండి. ఒక బాధ్యత క్రూయిన్ ఎలా చేస్తుందో మిమ్మల్ని కాపాడటం కోసం దాని విధుల్లో భాగంగా రిజర్వ్ పెట్టడం వదిలిపెట్టే సమస్య లేదు. అంటే 200 కాలరీలు అంటే మీ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది తప్ప కాఫీ కప్పు కూడా ఎత్తలేదండి, కాఫీ కప్పు కూడా ఎత్తలేదు. ఏం జరుగుతుంది, కెపాసిటీ అలా పడిపోతుంది, కూర్చిపెట్టుకుంది బిఎంఆర్ అలా పడిపోతా ఉంటుంది. అందుకనే చూడండి మన బిఎంఆర్ కట్ అవుతుంది, కొంచెం తిన్నా ఫ్యాట్ అవుతుంది. అంటే 6 ఇడ్లీ తింటే ఫ్యాట్ అవ్వ మనం, 2 ఇడ్లీ దాటినా 1 ఇడ్లీ దాటితేనా సరే ఫ్యాట్ అవ్వ స్టేజ్ని మనం కొని తెచ్చుకున్నాం, కొని తెచ్చుకున్నాం. ఇది జరిగేది మీ తిండి పేకం పోయి అటు ప్రపంచం ఇందుగా జరుగుతుంది. గుర్తు పెట్టుకోండి, ప్రపంచంలో ఎప్పటి వరకు వచ్చిన ఒళ్ళు తగ్గించే ప్రోగ్రామ్ మొత్తం అనేక ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో మీరు చూడండి ఇంటర్వ్యూల వరకు సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, అప్పుడు తగ్గామండి 15 కిలోలు తగ్గాం, 30 కిలోలు తగ్గుతారు. ఇంటర్వ్యూల వరకు సినిమా బ్రహ్మాండం ఉంది. ఎక్కడి నుంచి అసలు సినిమా, ఎక్కడి నుంచి అసలు సినిమా, ఎక్కడి నుంచి వెళ్తారు, ఎందుకు వెళ్తారు తెలుసండి. ప్రపంచంలో ఎప్పటి వరకు వచ్చిన అన్ని ప్రోగ్రామ్స్ మన బిఎంఆర్ కట్ చేసి మన తిండి తిండి కెపాసిటీ కట్ చేసి మనం తగ్గించినాయి. అంటే ఒక బిర్యానీ తింటే ఫ్యాట్ అవన్నీ స్టేజ్ లో ఉండే మనం, ఆ స్టేజ్ లో ఉండే మనం పావు బిర్యానీ దాటినా అర బిర్యానీ దాటినా కూడా ఫ్యాట్ అయ్యే స్టేజ్కి దిగదాడుతున్నాం. ఆ ప్రోగ్రామ్ అన్ని ఎలా తగ్గించొచ్చినాయి కాబట్టి ఇలా తగ్గి మానేసిన దానికి మళ్ళీ పెరుగుతున్నాం వడ్డీతో సహా. నెక్స్ట్ ఇప్పుడు నేను పెద్ద సైన్స్ చెప్పను, సింపుల్ లాజిక్, సింపుల్ లాజిక్ వెళ్దాం. దయచేసి ఈ మూత్రశాలలో ఇప్పుడు మన వేదికకి కుడి చేతి వైపు ఉన్నాయి, ఎవరైనా ఉపయోగించుకోదలుచుకున్నాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుచున్నాం.
ఇప్పుడు సింపుల్ లాజిక్ ఆలోచిద్దామండి. ఏ పెద్ద సబ్జెక్టు పెద్ద సైన్స్ అవసరండి, అందరూ కామన్ మ్యాన్ సార్, ఇదంతా కామన్ మ్యాన్ సైన్స్. ఏమవసరం సింపుల్ సైన్స్ ఏంటంటే, అసలు మన సమస్య ఏంటి, మన సమస్య ఏంటి, ఇక్కడ పొట్టలు పో పెరగటం కదా, ఇందుకని మనం బరువు పెరిగాం. మన సమస్య ఇది పోతే మన సమస్య తీరిపోతుంది కదా, ఈ పొట్ల నుంచి పోకపోతే మన సమస్య పోతే, ఈ చేరు పోకపోతే. ఇది తీయకుండా అడ్డం పడేది ఏంటండి, అడ్డం పడేది ఏంటి, ఇన్సులిన్. ఇన్సులిన్ ఇక్కడ నుంచి తీయకుండా కాపలాగా అడ్డం పడతాయండి. సో ఇన్సులిన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఒకసారి చూద్దాం. ఇన్సులిన్ ఏంటి పరిస్థితి, ఇన్సులిన్ ఏంటంటే, ఇన్సులిన్ గురించి మిగిలినటి గురించి పక్కన పెడితే, ఆరోగ్యకరమైన మనిషిలో 8 నుంచి 30 యూనిట్లు ఇన్సులిన్ ఉంటుంది అండి. ఇది ఆరోగ్యకరమైన బాగా లాభండి, ఎక్కువ నాళ్ళు బాగా హై రేట్ లో ఉంటుంది. ఆరోగ్యకరంలో 8 నుంచి 30 వరకు ఉంటుందండి. ఈ ఇన్సులిన్ ఆహారాన్ని బట్టి లెవెల్స్ మారుతూ ఉంటాయండి. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు, ప్రోటీన్ మాంసకృతులు, ఫ్యాట్ కొవ్వు, ఈ మూడు ఉంటాయి మీకు తెలుసు కదా, ఈ మూడు ఉంటాయి. ఇందులో ఒక్కొక్క దానికి ఇన్సులిన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. మీకు ఒక్కొక్క దానికి ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, ప్రోటీన్ తింటే ఎలా రియాక్ట్ అవుతుంది, కార్బోహైడ్రేట్ తింటే ఎలా రియాక్ట్ అవుతుంది, ఫ్యాట్ తింటే ఎలా రియాక్ట్ అవుతుంది ఇన్సులిన్ ఒకసారి చూద్దాం. మీ ముందు నేను ఒక నోషనల్ గ్రాఫ్ ప్రజెంట్ చేస్తాను. ఒక నోషనల్ గ్రాఫ్, గ్రాఫ్ అంటే మీకు తెలుసు కదా, కింద స్కేల్ ఉంటుంది, నిలువు స్కేల్ ఉంటుంది. కింద స్కేల్ లో నేను తీసుకునే ఆహారం తీసుకునే సమయాలు, పొద్దున్న 7 గంటలకి కింద స్కేల్ నేను చెప్తాను మార్కింగ్స్, 7 గంటలకి నేను టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం 1 గంటకి నేను లంచ్ చేస్తాను, రాత్రి 7 గంటలకి నేను డిన్నర్ చేస్తాను. ఇది నా షెడ్యూల్. 500 క్యాలరీలు ఇద్దామని నేను డిసైడ్ చేస్తున్నాను. నిలువు స్కేల్లో ఇన్సులిన్ ఉంటుంది. ఇప్పుడు నేను 7 గంటలకు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ ఇస్తాను. కార్బోహైడ్రేట్ చెప్పండి, తెలుసు మీకు, ఇడ్లీ, దోశ, చపాతి, పూరి, గారి, స్వీట్లు, ఫ్రూట్స్ మొత్తం కాపే మనం తినేదాక కార్బోహైడ్రేట్ ఇచ్చాము. నేను ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లేమే లాంగ్వేజ్ చెప్తాను మీకు అర్థమయ్యేట్టు, మెడికల్ భాష కాదు. సో ఇన్సులిన్ ఎలా రియాక్ట్ అవుతుందంటే, 7 గంటల టిఫిన్ లో నేను ప్యూర్ గా కార్బోహైడ్రేట్ ఇచ్చాను. ఇన్సులిన్ ముందు ఎలా వేస్తుందంటే, 500 వేస్తుందండి, 500 వేస్తుంది. 500 వేసిన ముళ్ళు ఎలా స్పీడ్ గా వేస్తుందో అలా వెళ్ళి 10-15 పడిపోతుంది. కార్బోహైడ్రేట్ కానీ మీరు తింటే జమ్ములు వేస్తుంది ముళ్ళు 500కి, అలా వెళ్ళి 10-15 మనకి పడిపోతుందండి. ఎప్పుడైతే ఇన్సులిన్ పడిపోయిందో అప్పుడు మనం శక్తి కోల్పోతాం. అందుకే మీరు గమనించండి, ఏదైనా ఇడ్లీ లాంటివి తిని మన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక కాఫీ తాగాలనిపిస్తుంది. అలా అనిపించిన కారణం ఏంటంటే, శక్తి కోల్పోతామండి. ఉదయం మన ఆహారంలో కార్బోహైడ్రేట్ తిన్నాం, ఇడ్లీను దోశలు తిన్నాం, అది తొందరగా వెళ్ళిపోతుంది కార్బ్ కాబట్టి. తొందరగా వెళ్ళిపోయి ఆ శక్తి కోల్పోయి ఆ శక్తిని పుంజుకోవడానికి మనం తిరగాలి. మనం తప్పు కాదండి, కాఫీ రావడం వ్యసనం అనుకున్నారు, ఇది రసనం. ఇన్సులిన్ పడిపోతుంది కార్బ్ తినడం వలన. అప్పుడు శక్తి కోసం మనం ఇంకో కార్బ్ వేస్తాం, అలా కార్బులు ఎలుగుతూ ఉంటాయి, పడతా ఉంటాయి. రోజు మొత్తం మనం ఎక్కువసార్లు తినాల్సి వస్తుంది, అందుకే కార్బ్ సైకిల్ ఉన్నప్పుడు ఎక్కువసారి పడుతుంది. ఇప్పుడు రెండవది, నేను 7 గంటల టిఫిన్లో ప్రోటీన్ ఇస్తున్నాను. ప్రోటీన్ ఇస్తే ఇన్సులిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, 7 గంటల టిఫిన్కి ప్రోటీన్ ఇస్తే, నేను ఇందాక చెప్పాను 500 వేసింది కార్బోహైడ్రేట్కి, 15 పడింది. ప్రోటీన్ కనిపిస్తే 7 గంటలకి ముళ్ళు జస్ట్ 200 వేస్తుంది. ఇన్సులిన్ కేవలం 200 వరకు వేస్తుంది. అలా దూరంగా వెళ్ళి 12 పడుతుందండి, 12-12 మధ్యలో పడుతుంది. అంటే కొంచెం తినే సైకిల్ తగ్గుతుంది. ఆకలిస్తే 1 గంట అనుకున్న నా టార్గెట్ పడింది, నిజాను 1 గంట, కానీ ఒక అరగంట ముందు గంట లేదా తినకుండా ఊరుకుంటా లేదా ఒక ఆటో. ఇది ఇన్సులిన్ ప్రోటీన్ కి రియాక్ట్ అయ్యే విధానం. ఇప్పుడు ఫ్యాట్ మిగిలింది, ఆకలిక ఫ్యాట్. ఫ్యాట్ అంటే చెప్పగా దానపోస, నెయ్యి ఇలాంటివన్నీ ఫ్యాట్ వస్తాయి, బటర్ కానీ కొబ్బరి నూనె కానీ ఇలాంటివన్నీ ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాట్ ఇస్తే ఇప్పుడు నేను 7 గంటలకి ఫ్యాట్ ఇస్తున్నాను, ఆహారంలో ఫ్యాట్ ఇస్తున్నాను. ఇక్కడ అన్ని 500 క్యాలరీలు గుర్తుపెట్టుకోండి, అది 500 క్యాలరీలు, ఇది 500 క్యాలరీలు, ఇది 500 క్యాలరీలు. ఫ్యాట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇన్సులిన్ ఎలా రియాక్ట్ అవుతుందండి, అంతస్తులు కాదండి, అంతస్తులు కాదు. పార్కింగ్ లో కారు పెట్టాం, పార్కింగ్ లో కారు పెట్టాం, కారు టైర్లు ఉన్నాయి, కారు టైర్లు ఇలా ట్రావెల్ చేస్తుంది ఇన్సులిన్, ఇలా ట్రావెల్ చేస్తుంది, ఇలా ట్రావెల్ చేసిన ఇన్సులిన్ సాయంత్రం 6-7 వరకు పడదండి. గుర్తుపెట్టుకోండి, అంటే సాయంత్రం 6-7 వరకు కూడా పడదు. అంటే మన శక్తి అక్కడ వరకు కోల్పోం. కార్బ్ లో 500 వేసింది, 10 పోయింది. అందుకని మనం వింటే తినాలనుకున్నాం, మనం కార్బ్ సైకిల్ లో ఉన్నాం. ప్రోటీన్ లో 200 వేసింది, 12 పడింది. ఫ్యాట్ సైకిల్ లో నేల భారం ట్రావెల్ చేస్తుంది ఇన్సులిన్, అక్కడ 6-7 అక్కడ పడుతుంది. నా మధ్యాహ్నం టార్గెట్ ఎక్కడండి, 1 గంట. అక్కడ ఆకలిసిందా, రియా నా శక్తి కోల్పోయినా, కోల్పోదా, అక్కడ దాకా ట్రావెల్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఇది కీలకమైన పాయింట్. ఇన్సులిన్ అలా మినిమం లెవెల్లో, కారు టైర్ లెవెల్లో,
ట్రావెల్ చేసిన ఆ ఒక్క టైంలో ఆ ఒక్క టైం మాత్రమే ఈ డిఫెక్ట్ కలుగుతుందండి. ఈ డిఫెక్ట్ కలుగుతుంది మిగతా ఏ దశలో కూడా డిఫెక్ట్ ని ఇన్సులిన్ కరగనివ్వదు కరగనివ్వదు కరగనివ్వదు. హోలీ ఫ్యాట్ పవర్ ఆఫ్ ఫ్యాట్ అని మనం గౌరవం చేస్తున్నాం ఇంతకాలం. నేలవారిగా ఇన్సులిన్ అలా నేలవారిగా ఉంది ఆ స్టేజ్ లో, కేవలం ఆ ఒక్క స్టేజ్ లో మాత్రమే ఫ్యాట్ కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ స్టేజ్ కలదు. మనం ఇటువంటి సార్ 10 ఏళ్ళ నుంచి ఒక గ్లాస్ పాలు తాగుతున్నాం సార్, ఒక్క జాంకాయ తిన్నాం సార్, పొట్టకరండి. ఎందుకు తగ్గుతుంది? నువ్వు తిన్న కార్బోహైడ్రేట్ అది ఇన్సులిన్ లేపుతుంది, నిన్ను తగ్గలేదు. నువ్వు అదే మాట చెప్పే కుదరు 10 ఏళ్ళ నుంచి సార్ ఇంత వెనకపోతే తినంటే నీకు పోత 10 ఏళ్ళ క్రితం అయిపోయింది. గుర్తుపెట్టుకోండి పవర్ ఆఫ్ ఫ్యాట్. ఇక్కడ లాజిక్ గుర్తుంచుకోండి. కార్బోహైడ్రేట్ సైకిల్ ఉంటే మన నష్టం ఏంటంటే తొందరగా అరుగుతుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ, తొందరగా ఎందుకంటే షుగర్ ఇమీడియట్ గా జీర్ణం అవుతుంది. అది రోజు మొత్తంలో ఇప్పుడు మీరు పొద్దున్నే ఆహారం తింటారనుకుంటే ఈ కార్బు వలన మనకు ఎక్కువ సార్లు తినాల్సి వస్తాయి. ఎందుకంటే ఎక్కువ సార్లు శక్తి పోతుంది. ఇప్పుడు 14 శక్తి పడిపోయింది, మీరు మళ్ళా కాఫీ తాగారు అది కార్బే, మళ్ళా శక్తి పడిపోతుంది, ఇంకో కాఫీ చేస్తాం. గుర్తుంచుకోండి ఇలా రోజు మొత్తం మేస్తానే ఉంటాం. అది మన తప్పు కాదండి, మనం అలా తినడానికి కారణం ఆహార విధానం. మన ఆహార విధానంలో కార్బోహైడ్రేట్ మనం ఫ్యూయల్ గా పెట్టుకుంటూ మనం జరిగిన అనర్థం, అది అనర్థం. ప్రోటీన్ అనుకోండి మంచి కాదు చెడు కాదు, అదే ఫ్యాట్. పవర్ ఆఫ్ ఫ్యాట్ అక్కడ దాకా వెళ్తుంది, పవర్ ఆఫ్ ఫ్యాట్ అక్కడ దాకా తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశామండి. ఇది ఇప్పుడు నేను మన డైట్ లోకి వచ్చాను. మన డైట్, ఈ డైట్ ఫ్యాట్ డైట్. ఈ ఫ్యాట్ డైట్ ఏంటంటే ఇప్పుడు నేను కొత్తగా మీరు అందరూ అడుగు పెట్టబోతున్నట్టు ఫ్యాట్ డైట్ వచ్చాను. నా బిఎంఆర్ 2000, జాగ్రత్త చూడండి, నా బిఎంఆర్ 2000. నేను మొదలుపెట్టా ఫ్యాట్ డైట్. మీకు ఈ ప్రోగ్రామ్ లో ఫ్యాట్ తీసుకోమని చెప్తాను. మీరు ఫ్యాట్ తీసుకుంటారు, ప్యూర్ ఫ్యాట్. ఇంతకాలం మనం మర్చిపోయాం పదాన్ని, ఇప్పుడు తీసుకుంటాం. ఏం జరుగుతుందంటే నేను ఫ్యాట్ తీసుకోగానే ఇన్సులిన్ ఏమవుతుందండి, మొదటి రోజు మీకు 70 నుంచి 100 గ్రాములు ఫ్యాట్ తీసుకోమని చెప్తాను. మీరు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇన్సులిన్ ద్వారపాలు ఏం చేస్తాడు? పడుకుంటాడు. ఫ్యాట్ మధ్య మనం పొడుగు పెడతాం. మొదటి రోజు లేండి, రెండో రోజు నేను 1500 క్యాలరీస్ ఇచ్చాను, 1500 క్యాలరీస్ ఇచ్చాను. డెఫిసిట్ అర్థమైన విషయం, బాడీ సిస్టమ్ అర్థమైంది. 500 క్యాలరీస్ చాలా, చాలకపోతే ఊరుకోదు. అప్పుడు ఏం చేస్తుంటే బాడీ సిస్టమ్ లోపలికి వెళ్తుంది, డీప్ బ్రీత్ దగ్గరికి వెళ్తుంది. వెళ్తే ఇంతకుముందే ఉన్నాడు, ద్వారపాలకుడు ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? కార్బో ఉంది, ఇప్పుడు ప్రోటీన్ దానికి కనెక్ట్ చేయడం ఉంది. ఇప్పుడు లేడు, మొత్తించి పొడుగులో పెట్టాం. ఫ్యాట్ అయిన మొత్తించి ఫ్లాట్ లో పొడుగులో పెట్టాం. నాకు 2000 క్యాలరీలు కావాలి, 500 క్యాలరీ డెఫిసిట్ ఇచ్చా, 1500 నోటితో ఆహారం ఇచ్చా, అందులో ఫ్యాట్ కూడా కలుస్తుంది ఇచ్చా, 500 క్యాలరీ డెఫిసిట్ ని ద్వారపాల లేడు చక్కగా అలవాటు తీసుకుంది, 500 క్యాలరీ తెచ్చుకున్నా. నేను ఇచ్చింది 1500, నేను తెచ్చుకుంది 500. చివరికి నాకు ఎంత ఉంది? నా బిఎంఆర్ ఎంత ఉందండి? రెండవది ఎంత ఉంది? 2000 ఉంది నా బిఎంఆర్. రెండో రోజు నేను 1000 క్యాలరీస్ ఇచ్చా, 1000 క్యాలరీస్ మాత్రమే ఇచ్చా. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఎందుకు వచ్చాడు? ద్వారపాలకుడు ఏం చేస్తాడు? పడుకున్నాడు, నిద్రపోతున్నాడు ద్వారపాలకుడు. బీమా తీసుకుంది, 1000 నేను ఇచ్చా, 1000 తెచ్చుకుంది. ఎండవ ఎంత ఉందండి నా బిఎంఆర్? 2000. ఎక్కడ పడిందా నా బిఎంఆర్? ఎక్కడి నుంచి తెచ్చుకుంది? మూడో రోజు నేను జస్ట్ 300 క్యాలరీలు ఇచ్చి 300 క్యాలరీలు ఫ్యాక్టరీ చూసుకున్నా. ఏమివా? 1700 క్యాలరీలు ద్వారపాలకుడు లేడు, ఎక్కడికైనా తెచ్చుకుంది, ఎక్కడికైనా తెచ్చుంది. బొద్దలు కరగమంటే కరగవండి, ఎందుకు కరగ చెప్పండి. రోజు కిలో చొప్పున 400 గ్రాములు 500 గ్రాములు ఎందుకు కరగ చెప్పండి, ఎందుకు కరగదు? ఈ ఒక్క విధానంలోనే, ఈ ఒక్క విధానంలోనే డిఫెక్ట్ కరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇవ్వకపోతే ఇక్కడి నుంచి తీసుకుంటుంది. ఒక్కసారి మన పాత ఉదాహరణ కదండి, నేను నా స్నేహితుడు ఫస్ట్ బ్రేక్ చేశామని చెప్పాం. ఎవడన్నా మనిషి అన్నాడు 2000 క్యాలరీలు ఉండేవాడు, 200 క్యాలరీలు తీసుకుని తొక్కుతాడండి. మీరు ఒక్కడ చూస్తారు ఎవడన్నా కాఫీ ఉన్నాడు. ఏం జరిగిందంటే ఆయన ఇచ్చిన 4 స్పూన్ పప్పు నుండి 200-300 క్యాలరీలు ఉంటే ఆయన 300 క్యాలరీలు ఇక్కడ తిన్నాడు, 1700 ఇక్కడి నుంచి తిన్నాడండి, ఇక్కడి నుంచి 1700 తిన్నాడు. అందుకే 5 రోజులు ఆర్గ్యం తగ్గాడు. ఆయనతో పోటీ పడి నేను బిర్యానీ తిన్నా, ఇడ్లీ తిన్నా, గారి తిన్నా, పూరి తిన్నా, నాకు అరగాలి కరగాలి, ఎక్కువ తక్కువలు ఉంటే 1 గ్రామ్ తగ్గ ఎందుకు తగ్గుతామండి, ఎందుకు తగ్గుతాం? గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఈ ఒక్క విధానంలోనే, ఈ ఒక్క విధానంలోనే ఫ్యాక్టర్ ఉందండి. ఇది దీనికి కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్. ఎందుకు ఈ కారణం చేతే ఫ్యాట్ కలుగుతుంది? ఇప్పుడు మరి 20 కిలోలు 30 కిలోలు నేనున్నాను, 20 సంవత్సరాల పాటు వెచ్చలవిడిగా తిన్నా. గుర్తుపెట్టుకోండి, వెచ్చలవిడిగా తిన్నా. నేను చేసిన పొరపాటు, ఈ పదాన్ని గుర్తుంచుకోండి, వెచ్చలవిడిగా తిన్నా 30 కిలోలు పెరిగా. ఇంతలా ఉండేవాడిని, 46 నడు సైజు, పొట్ట
ఆత్మసాధన సిచ్యువేషన్ ఏం జరగదు అక్కడ. ఏం తినట ఎందుకంటే ఎప్పుడు నేను వేసినందుకు ఇన్సులిన్ హైలో ఉంది సార్. ఇన్సులిన్ హైలో ఉన్నంత వరకు ఆ సైకిల్ నుంచి కాగదు. ఎప్పుడైతే ఫ్యాట్ వచ్చారో 27 కష్టపడింది, 27 నుంచి నేను పూజ చేసింది, ఇలా అయిపోయింది. ఇలా అయిపోయింది అంటే రోజుకి ఆల్మోస్ట్ అరకిలో సరపడిపోయాయి. ఇవాళ 32 జీన్స్ వేస్తాను, ఇది జీన్స్ 32 జీన్స్ లెవేసేస్తాను నేను 46 జీన్స్ బట్టలు మొత్తం తీసేసి ఊళ్ళో కట్టకట్టి పారేసాం. ఆ సైజులో తీసుకున్న వాళ్ళు కూడా మా చుట్టూ లేడు నా సైజుకి. అది అలా ఉండిపోయింది సంవత్సరం నుంచి. గుర్తుపెట్టుకోండి, మీలో ఒక్కడ కూడా ప్యాంటీ షర్ట్లు పరికరం జాకెట్ కానీ ఏం పరికరం డ్రెస్లని మళ్ళీ మార్చుకోవాల్సింది కంప్లీట్ గా. ఒక ఫోటో కూడా తీసుకోండి, ఎందుకంటే ఈ అవతారం చూడాలంటే మళ్ళీ మీ వల్ల కాదు. ఇప్పుడే తీసుకుంటే ఫోటో మీరు ఎలాగానే స్టూడియోలో మంచి ఫోటో తీసుకోండి. మీ జమో ఈ అవతారం చూడలేదు ఇవాళ. వయసు వయసు అండి ఇక్కడ తగ్గటం, వయసు తప్పుతుంది గుర్తుపెట్టుకోండి. నా పాత ఫోటో ఇక్కడ పెట్టలేదు వీడు, చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు, చాలా ఆశ్చర్యపోతారు. అనేక మంది ఉన్నారు అలా చేసినాడు తగ్గుతుంది. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, తగ్గుతాం కదా మనలో కొంతమంది మామూలుగా నేను పెరగడం ఏంటి, ఎందుకు పెరగడం పెద్దలాగ, ఇందులో ఎందుకు పెరగడండి. గుర్తుపెట్టుకోండి అక్కడ ఏం జరిగింది, బిఎంఆర్ పడిపోయింది, నా బిఎంఆర్ కెపాసిటీ పడిపోయింది. అంటే బావు బిర్యానీ టాటా స్టేజ్ నేను చేరుకున్నాను. ఇక్కడ ఏం జరిగింది, నా బిఎంఆర్ ఏముంది, నా తగ్గిందా, నా కెపాసిటీ తగ్గిందా. ఇప్పుడు నేను 2 నెలల్లో నేను 30 కిలోలు తగ్గానంటే రేపు ఒక 5 కిలోలు పెరిగితే ఎంతసేపు తెస్తాను చెప్పండి, ఎంతసేపు తెస్తాను చెప్పండి. ఈ విద్య ఎక్కడ ఉంది, ఆ చెవితో ఉంది. 4 కిలోలు పెరిగితే అది కూడా పెరగడం. ఎందుకు పెరగడం అంటే నిజానికి నీకు అర్థం కావడం కోసం బిఎంఆర్ సమానం అన్నా కానీ నా కెపాసిటీ పెరుగుతుందండి. అంటే నేను బిర్యానీ తినే స్టేజ్ నుంచి ఒక బిర్యానీ పైన ఒక బావి కూతునే స్టేజ్కి నేను ఎదుగుతా. అంటే నేను బిర్యానీ కంటే కూతాను కాబట్టి నేను లాభం. ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఉంటుందండి, మనలో కొంతమంది బక్కాళ్ళు ఉంటారు, బక్కాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరుకే బక్కాడు. వాడు తింటాడు 2 బిర్యానీలు తింటాడు, వాడికి మామిడిపళ్ళు తింటాడు, హెట్టిలా కాలు ఉంటాడు వాడు, సార్ హెట్టిలా కాలు ఉంటారు, వాడు ఫుల్గా తింటాడు, అలానే ఉంటాడు. మనం సూర్యకాంత సూర్యకాల పర్సంటే ఉంటాం, మనం నిద్రదనాలు తాగడం. ఆ మొత్తం అమ్మ నేను ఎక్కడ తిన్నానమ్మా, నేను ఇంతే అన్నమాటండి, ఇంత అవైపోతానమ్మా. ఎందుకో తెలుసండి, అది ఎందుకు దొరుకుతుంది సార్, ఆ బక్కాడు, ఆ బక్కాడు ఖాళీ ఉందండి. మనం ఆల్మోస్ట్ నింపబడిన తింది. టెక్నికల్గా మీకు చెప్పాలంటే ఫ్యాట్ ప్రాసెస్ ఒక దశలో రాదండి, 5-6 దశలు దాటిన తర్వాత ఫ్యాట్ ప్రాసెస్ ఏర్పడుతుంది. 5-6 దశలు దాటాలి, 5 దశలు దాటాలి. వాడికి ఏమవుతుంది అంటే ఈ బక్కాడికి 5 దశలు ఖాళీగా ఉంటాయండి, ఖాళీగా ఉంటాయి. మనకేమవుతాయి అంటే ఎస్సీ రంగా సూర్యకాంత పర్సనాలిటీ వాడికి 4.5 దశలు ఫ్యాట్తో నింపబడి ఉంటాయి. ఆ బింది మొత్తం నింపబడి ఉంటుంది ఫ్యాట్తో, ఆల్రెడీ లావులో ఉన్నాయి కదా, ఆ కొంచెమే ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఒక పావు బిర్యానీ తీసుకున్నాం అనుకోండి, పావు బిర్యానీ మనం తింటే ఆహారంగా ఈ రేటు లావడం ఆల్రెడీ కూడిపోయింది. ఆ మిగిలిన ఖాళీ 100 గ్రాములే ఉంది మన ఖాళీ. ఆ 100 గ్రాములు తింటాం పావు కిలోలు, 150 గ్రాములు ఎక్సెస్ పడిపోతుంది. అదంతా బోర్ ఫ్యాట్, అది మన ఫ్యాట్లను ఎక్స్ట్రా కలిసిపోతుంది. ఈ బక్కడికి ఏం జరుగుతుంటే 2 బిర్యానీలు వేసినా కానీ ఆ బింది ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే 5 ప్రాసెస్ కదా, 5 ప్రాసెస్ అయ్యేలోపు ఎంతమంది ఖాళీ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ బక్కడు ఎవరో కాదు, ఆ బక్కడు ఎవడో కాదు, మనకు తెలియనాడు కాదు, మనమే. నేను ఆ బక్కాన్ని, మీలో కూర్చొని ప్రతి ఒక్కరు ఒకప్పుడు బక్కాడు గుర్తుపెట్టుకుని వాళ్ళు బొద్దలు వేసిన పెట్టాడు. మన ఎవరిని కాలేజీ రోజులకి, ఎవరిని కాలేజీ రోజులకి ఇలా ఉన్నామా, లావుగా పుట్టామా. ఆ రోజు మీరు గుర్తు తెచ్చుకోండి, ఎలా తిన్నామో గుర్తు తెచ్చుకోండి. వెచ్చవిడిగా తిన్నాం, ఈ బక్కాడు ఎలా తిన్నాడో మనము తిన్నాం, మనము సున్నుండో తిన్నాం, మనము నేర్చుకాలి తిన్నాం, ఇష్టమైనట్టు తిన్నాం పొద్దున సాయంత్రం వరకు. అప్పుడెప్పుడు లావాలా, మనం అప్పుడు లావాలేనండి. ఎప్పుడు లావయ్యామంటే ఒకసారి లావయ్యి ఫ్యాట్ బిందిని క్రమక్రమంగా నింపుకుంటూ వచ్చిన తర్వాత మరింత బాగా ఊరికి లావుగా పెరిగి పెట్టాం. గుర్తుపెట్టుకోండి, ఆ బక్కాడు మనమే, లావుగా ప్రతి వాడు ఒకప్పుడు బక్కాడే, ఆ బక్కాడు అప్పుడు లావాలా. ఇప్పుడు అవ్వడానికి కారణం ఫ్యాట్ బిందిని కొంచెం నింపుకుంటూ వచ్చాం. ఆటోమేటిక్ ఏమైంది, మీ కొంచెం కాయలు వచ్చి స్టేజ్ మీరు వచ్చారు, అందుకే అయిపోయింది. ఇప్పుడు నేను ఉన్నాను 22 నెలలు 27 చేసింది, 30 అయిపోయింది, సింపుల్ గా 60 రోజులు అయిపోయింది, 27 చేసింది, 30 కిలోలు తెగిపోయాయి. అంటే నా ఫ్యాట్ బింది ఏమేనండి, నా ఫ్యాట్ బింది ఖాళీ చేశా, నేను బక్కాడే, ఎంతకన్నా నేను లాభం. అంతే పెద్ద కాన్సెప్ట్. ఏమైనా సందేహాలు ఉన్నాయండి, సందేహాలు ఉన్నాయన్నా, రైట్ అర్థమైందండి. ప్రపంచంలో మిగిలిన పద్ధతులు ఎందుకు ఫెయిల్ అయ్యో, మిగిలిన పద్ధతులు మొత్తం మన కెపాసిటీ తగ్గించి మనం తగ్గిస్తా వస్తాయి. మన విధానంలో కెపాసిటీ తగ్గట్లా, గుర్తుపెట్టుకోండి, కెపాసిటీ తగ్గట్లా. స్వేచ్ఛను తింటానికి ఒక జీవనశైలి నేను మీకు చెప్తాను, జీవనశైలి. ఇక్కడ మీరు చాలా మంది అనుకున్నట్టు ఫుడ్ మారితే అవుతుంది, అది కాదండి. నేను మిమ్మల్ని ఫుడ్ మారుతాం అనుకోవట్లేదు, మైండ్ సెట్ మారుతాం అనుకుంటున్నాను. మన సమాజం యొక్క మైండ్ సెట్ మారాలి, ఆహారం కాదండి. ఆహారం తీస్తేనే
విధానం మారాలి. ప్రకృతి గుర్తుపెట్టుకోండి, ప్రకృతికి దూరంగా జరిగినందుకు మనిషి పాత్ర మిగిలిందండి. ప్రకృతికి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని మనం మర్చిపోయిన ప్రకృతి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, అంతే సింపుల్. దీనికోసం ఇన్సులిన్ బేస్డ్ గా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం, అదే మన ప్రోగ్రామ్ ఇవాళ. ఇదండి లాజిక్, ఇది మీరు ఇన్నాళ్ళు మీరు క్లారిఫైందండి. ఒకసారి చేయడం క్లారిఫైనాడు, దాంట్లో పడ్డాను కదా, అర్థం కాకపోయినా రీప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక టిపికల్ సబ్జెక్ట్ అండి, అంత తేలిక అర్థం అవుతుంది ఇది అనుకోవద్దు. ఒకసారిగా అర్థమైనా అర్థం చేసుకోండి, లేదా ఒకటి రెండు సార్లు యూట్యూబ్ వీడియోలో నేను చూడండి. సో ఇది బేసికల్ గా మీకు అందరికీ క్లారిటీ వచ్చినప్పుడు ఎందుకు నేను మిగిలిన పద్ధతి ఫెయిల్ అవుతుంది, ఈ పద్ధతి ఒకటి ఎందుకు సక్సెస్ కనబడుతుందో అంటే సింపుల్. ఇప్పుడు నేను మీకు ఫుడ్ ప్రోగ్రామ్ చెప్తాను, ఇది నేను నిర్ణయాలు ఎలా రాసుకుంటాను. మరి గుడ్ ఈవినింగ్ అండి, ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ ప్రోగ్రామ్. మ్యాజిక్ ఏంటంటే మీ ప్రోగ్రామ్ చెప్పాక అర్థమవుతుంది. నేను అందుకే క్వశ్చన్ ఆన్సర్ మీకు ఇస్తాను. ఈ ప్రోగ్రామ్ మ్యాజిక్ అక్కర్లేదండి, ఈ ప్రోగ్రామ్ మ్యాజిక్ నేను చెప్పాను కదండి, మీకు అసలు ప్రోగ్రామ్ చెప్పలేదు. మీరు ఆ డౌట్ అడగడం ఇప్పుడు కాదు, మీరు అడగవచ్చు లేదు, నేను చెప్తాను. నేను ఎవరు నేను అడగ చేస్తాను, క్యాలరీలు ఎక్కువ ఫ్యాట్ని యువర్ రైట్, క్యాలరీలు ఎక్కువై ఉంటే ఎందుకు అలా అవుతాయి కదా, మీకు సమాధానం లాస్ట్ చెప్తానండి. నేను చెప్పినాక అప్పుడు మీకు అర్థం అవుతుంది కదండి, రైట్. యాక్చువల్గా మన సూత్రం ఈ పిల్లర్ మొత్తం దాని మీద ఆధారపడి ఉందండి. ఇక్కడ సూత్రం ఉంది, తిన్న కాదు నేను చెప్పేది, ఎలా తినాలో చెప్తా, అది మీకు తెలిస్తే మీరు క్వశ్చన్ అడగ అదే చెప్పిన తర్వాత. దయచేసి అందరూ కూడా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా లాస్ట్ లో ఉంటుంది, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఇమ్రాన్ గారని, వాసు గారని, ప్రతాప్ గారని వారికి శిక్ష రాసి అందిస్తే దానికి, ఎందుకంటే జనరల్ అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ చెప్పేస్తే అందరికి కూడా అర్థం అవుతుంది. ప్లీజ్ నా అనుభవం నుంచి ఇప్పుడు నేను మీకు ఫుడ్ ప్రోగ్రామ్ చెప్పానండి. ఇది ఒక పకడ్బందీ గారు ఉపయోగించిన ఫుడ్ ప్రోగ్రామ్, దీన్ని లక్షల మంది చేశారు. ఎక్కడ ఒక నెగిటివ్ ఉండడానికి అవకాశం లేదని మీకు అర్థం అవుతుంది మీరు స్టడీ చేసినాక. నమ్మతో నేను డాక్టర్ లైవ్ లో మాట్లాడారు, రామకృష్ణ గారు చెప్పారని మేము ఎలా తీసేస్తామండి, రామకృష్ణ గారు చెప్పారు చేయం కదా, మేము మేము వెరిఫై చేసుకున్నాం మా బుక్స్ మా లాజిక్ సంతృప్తి పడే చేస్తామని. ఆ చెప్పిన డాక్టర్ గారు డైరెక్ట్గా వెళ్దాం ఒక లాస్ట్ 25 కిలో తగ్గారు, ఆల్మోస్ట్ 1.5 కిలో తగ్గారు. ఇంకొక డాక్టర్ గారు షుగర్ పోయింది, షుగర్ పోయి లావు తగ్గారు. బెనిఫిట్ పొంది డాక్టర్లు 500 మంది పైన నాతో డైరెక్ట్ ఉన్నారండి, అంటే నాతో ఇంటరాక్ట్ అయ్యే వేడబడి నేను చెప్తాను. ఇది ఎవరో అనుకుంటున్నట్టు కొంతమంది కొద్దిమంది భావిస్తున్నట్టు డాక్టర్ వ్యతిరేకం కాదండి. డాక్టర్లు దేవుడి తర్వాత సమాజంలో డాక్టర్లే పాత్ర. ఏ మూర్ఖుడైనా సరే డాక్టర్లకు ప్రత్యామ్నాయం అనుకుంటే వాడికంటే మూర్ఖుడు లేడు. సమాజంలో డాక్టర్ తర్వాత ముందుండేటప్పుడు దేవుడి తర్వాత ఉండేటప్పుడు డాక్టర్లే. ఇది డాక్టర్లకి అనుకూలం. డాక్టర్ల అమ్ముల కొద్దిలో ఒక కొత్త ఆయుధం ఇన్నాడు అనేక ఆయుధాలతో వచ్చింది. ఇప్పుడు సరి చేశాడు, గుర్తుపెట్టుకోండి, పోయేవాడు రాశాడు రామాయణాన్ని. ఆడికి ఏముంది, ఆడి డిగ్రీ ఉందా, సాంస్క్రిట్ వచ్చా, ఎవరైనా కావాలండి సాంస్క్రిట్? రామాయణం బాగుందా, ఒక అద్భుతమైన కాయం ఉందా, ప్రపంచంలో గొప్పదైందా లేదా? పోయేవాడు రాస్తే ఏంటి, తప్పు కాదు రాస్తే ఏంటండి, ఎవరు రాస్తే ఏంటి, బాగుందా లేదా సబ్జెక్ట్ అంతవరకే డాక్టర్? అంతే నేను మీ ముందు చెప్తున్నా, వైద్యులు కానీ ఇంకోటి కానీ మీ ముందు నేను తిట్టేలు కానీ వైద్య విజ్ఞానంలో మీరు హిమాలయాలు అయితే నేను వెంట్రుగా ఈ రోజు నా కడుపులని తగ్గడానికి ఏ టాబ్లెట్ ఇస్తున్నా తెలియదు నాకు, వస్తే మిమ్మల్ని అడుగుతా. ఇది వేరు అది వేరు పెట్టుకోండి, అది వైద్యం ఇది ఆహారం, ఇది ప్రకృతికి దగ్గర కూడా ఆహారం. నేను అనుభవం నుంచి చెప్తున్నానండి, అనుభవం నేను ఆ అనుభవం లక్షల మందికి షుగర్ తగ్గించిన అనుభవం. ఇవాళ ఆ అనుభవం బట్టి ఇవాళ రామకృష్ణ ఇవాడు వాట్సాప్ రాస్తే మీరు ఇంతమంది రావాల్సిన అవసరం లేదు. ఏదో ప్రేస్ వర్గం మాట్లాడారు, ఏముంది లేదు, ఆకర్షణీయంగా మాట్లాడుతూ రావాలండి. మన జీవితాన్ని అలవట్టుకోవడానికి వస్తాయి ఎవరైనా, ఊరిలో వచ్చి 6 గంటలు పని పాటలు లేకుండా రాజువారని, ఒక సినిమాకి వెళ్తారు ఇంకోటి వెళ్తారు వస్తారండి, అంత అవసరం చెప్పండి. సో రకరకాలు వస్తా ఉంటాయి, అది తెలియక జరుగుతుంది, మీరు అర్థం చేయండి. నేను ఆ విజయం తొక్కితే మీ అమ్మల కొద్దిగా ఒక అస్త్రంగా మార్చుకోండి, ఇది మీ అందరికీ పనికొచ్చేది. ఒక ఆర్థోపెడిషన్ డాక్టర్ ఉన్నారు, ఆయన ఆపరేషన్ చేస్తారు, కాలేజీ ఆపరేషన్ చేస్తారు, వాడు రెస్ట్ తీసుకుంటాడు, రెస్ట్ తీసుకుంటే పేషెంట్ లావు అవుతాడు, తింటాడు మటన్ చికెన్ తింటారు కొడుకుని, ఏమవుతాడంటే లావు అవుతాడు. లావ్ అయినప్పుడు 15 గ్రాములు పుట్టపోయిన తర్వాత 3 నెలలు దిగిన తర్వాత వాడి కాలు రోడ్డు పడుతున్నా పడుతుంది చెప్పండి, పడుతుంది కదా. అంటే వాడు ఏమంటాడు, కాలేజ్ అయితే ఏమన్నా డాక్టర్ సర్వీస్ చేసేవాళ్ళు అంటే అంటాడా చెప్పండి. అసలు ప్రాబ్లం ఏంటి, వీడు బరువు అవడం
కూతురు తిన్నాడు కాబట్టి ఫిట్ అయ్యారు కాబట్టి ఇలా ఈ ప్రోగ్రామ్ లో చేశాడు అనుకోండి మన విధానంలో అసలు రావాడు కదా అలా ఆర్థోపెడిక్స్ డాక్టర్ సాల్వ్ అవుతుంది కదా ఎంత హెల్ప్ అవుతుంది చెప్పండి అవుతుంది కదా ఒక గుండెలో డాక్టర్ గారు ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేస్తారు ఓ బైపాస్ చేస్తారు దంత్రి చేస్తారు ఒక స్టెంట్ వేస్తారు తర్వాత వీడేం చేస్తాడు బాగా తినేసి అన్ని తినేసి రెండు రోజులకు మూడు రోజులకు తెచ్చుకుంటాడు బైపాస్ తెచ్చాడు అప్పుడు హాస్పిటల్లో ఆ పోయిసారి అనేటట్టు సరిగ్గలేదు నేను ఈసారి ఇంకో దగ్గరికి వెళ్తాను అంటాడు ఇప్పుడు ఇది ఈ ప్రోగ్రామ్ చేశారు మీకు లిక్విడ్ ప్రోగ్రామ్ నార్మల్ వస్తాయి లిక్విడ్ ప్రోగ్రామ్ నార్మల్ వస్తాయి ఎల్డీఎల్ పడిపోతుంది టెన్షన్ పెరుగుతుంది ట్రైగ్లస్ అత్యంత ఇరవై ప్రోగ్రామ్ కొంత వచ్చేస్తాయి మరి డాక్టర్ గారు మంచి పేరు కదా ఆ రకంగా వాడుకోవచ్చు ఆ డైనకాలజీలో నిజానికి ఎన్ని చెప్పేది ఇలా ఉపయోగించుకుంటారు డాక్టర్లు ఆల్మోస్ట్ నా వెనక నేను మాట్లాడుతాను అనుకున్నారు కొన్ని వందల మంది డాక్టర్ సపోర్ట్ ఉంది నాకు గుర్తుపెట్టుకోండి ఉంది నా అకౌంట్ నడిపిస్తున్నారు వాళ్ళ వాయిస్ నేను చెప్తున్నాను ఎందుకంటే నేను కొంచెం ప్రభావంతంగా చెప్పాను కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళ వాయిస్ నా ద్వారా తెలియజేస్తున్నారు రామకృష్ణ ఒక్కడి కాదు మీరే కాదు నా యజమాను డాక్టర్ కూడా పెద్దపెద్ద గోల్డ్ మెడలిస్టులు దగ్గరగా ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్లో ఇదే విషయాలు నేను చెప్పాను చెప్తా నిర్మో మాటగా చెప్తాను నేను నిజం మాత్రమే చెప్తాను ఎందుకంటే అది ఖచ్చితంగా మా అదే నిలబడుతుంది ఇద్దరు గుర్తుపెట్టుకోండి ఓపెన్ గా చెప్తాను దీంట్లో ఎటువంటి దాన్ని కూడా తావలేదు ఓపెన్ గా ఉంటుంది మొత్తం అంతా నేను చెప్పేస్తాను మీ ముందు గుర్తుపెట్టుకోండి ఎవరో భావిస్తున్నట్టు ఎవరికి వ్యతిరేకం కాదు ఇవాళ వీడు వచ్చాడా ఆడు చెప్పాడా వీడు అర్హత ఏంటి ఏం చేశాడు మెడికల్ బుక్స్ చదివితే ఏబీసీలు చదివితే వస్తుంది ఏబీసీలు చెప్తే నాకు వచ్చింది నేను ఏదో చదివాను ఏ సమాజంగా రాసిన పుస్తకం చదివి మొదటి పేజీలో మీ అందరూ చెప్తున్నా ఇన్నాడు మీరు చెప్పలేదు ఇన్నాడు ఒక్కడు మీరు ఎందుకు తగ్గించి చూడలేదు మీరు అంత గొప్ప ఇంత సైంటిస్టులు ఇంత విజ్ఞానం లక్షల కోట్ల పరిశోధన మీరు ఎన్నైనా చెప్పండి ఒక్క షుగర్ పేషెంట్ కి నార్మల్ చేసి చూపించారా నేను చూపిస్తా లక్షణం అని రండి నేను చూపిస్తా శాస్త్రీయత శాస్త్రీయత అనే మాట అంటే మీరు శాస్త్రీయత గురించి ఏంటి శాస్త్రీయత గురించి నేను చెప్తా మీ ముందు 20 ఏళ్ళ నుంచి ఒక పేషెంట్ 20 ఏళ్ల క్రితం మెట్ఫామ్ తీసుకున్నాడు ఒక మెట్ఫామ్ ఇవాళ అతను 4 ఇన్సులిన్ చేసుకుంటున్నాడు 4 టాబ్లెట్ తింటున్నాడు మానేస్తే 500 ఉంది ఇన్సులిన్ ఇవాళ నా ప్రోగ్రామ్కి వచ్చాడు రికార్డు ఉంది మొత్తం నా ప్రోగ్రామ్కి వచ్చాడు మీరు అతను షుగర్ ఉందని చెప్పడానికి మీరు తీసిన ఆధారం మీ శాస్త్రీయత ఆ తీసిన రిపోర్ట్ ఇప్పుడు నేను వచ్చాను ఇది పెట్టాను మందులు మార్పించాను ఇప్పుడు ఉంది నా దగ్గర శాస్త్రీయత నాకు అదే రిపోర్ట్ ఉంది మీ హాస్పిటల్లో తీసిన రిపోర్ట్ నా దగ్గర ఉంది నా రిపోర్ట్ 90 చూపిస్తుంది నా రిపోర్ట్ మందు తీసేస్తే 90 చూపిస్తుంది నా రిపోర్ట్ ఒక షుగర్ పేషెంట్ 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత అన్నం తింటే స్వీట్ తింటే పరిమితులు అది కూడా పరిమితులు కంట్రోల్ మళ్ళీ చెప్తే గుర్తుంచుకోండి కొంత పరిమితులు ఇది మిమ్మల్ని సూపర్ మ్యాన్ చేయదు మీరు షుగర్ రాకముందు ఎలా ఉన్నారు అక్కడే తీసేస్తుంది షుగర్ రావడానికి ఏం చేశారు మీరు చేస్తే మళ్ళా వస్తుంది మళ్ళా వచ్చిన చిట్కేసిన తీసేసే భయపడి మాకండి అది చేస్తుంది సూపర్ మ్యాన్ చేయదు మీరు దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోండి అలా చేయండి రిపోర్ట్స్ తగ్గి తీరుతుంది గుర్తుపెట్టుకోండి ఈ విధానంలో 100కి 100 లక్షకి లక్ష కోటికి కోటి తగ్గి తీరాల్సిందే అంటే ప్రపంచంలో ఈ పదాల ప్రకారం డయాబెటిక్ అనే పదం ఇక్కడ తగ్గిలేదు ఒకటి టైప్ 1 ఏమి చేయలేదు అని గుర్తుపెట్టుకోండి ఏమి చేయలేదు టైప్ 1 ఎందుకంటే కొన్ని కారణాల చేత అది కొంచెం విధి శాపం వాళ్ళకి మనం ఏం చేయలేము అంటే టైప్ 1 టైప్ 2 లో కూడా ప్యాంక్రియాసిస్ లో బీటా సెల్స్ దెబ్బ అంటే ఆ పట్టుది ఇమ్యూన్ సిస్టమ్ లోపల మనం జరుగుతుంది నెక్స్ట్ ప్యాంక్రియాసిస్ లో బీటా సెల్స్ దెబ్బ అంటే వాళ్ళకి ఇన్సులిన్ పరిమితికి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే డెఫిసిట్ చాలదు వాళ్ళని తగ్గించదండి తగ్గించదు 6 కానీ వీళ్ళు లక్షల్లో ఒకటి ఉంటారు మిగిలిన మీరంతా మందులతో తయారు చేయబడ్డ పేషెంట్స్ గుర్తుపెట్టుకోండి మీరెవరు పేషెంట్లు కానే కాదు మందులు మన పేషెంట్లే చేస్తున్నాయి మీరు ఒక ఏమి లేదని తీసుకుంటున్న కప్ చెప్పండి ఒక మెట్ఫామ్ ఇస్తారు నెల తర్వాత మెట్ఫామ్ మానిపిస్తారు మానిపిస్తే వాడికి 200 ఉంటుంది అప్పటిదాకా 90 ఉంది మీరు మందు మానిదాక 200 అవుతుంది మళ్ళీ మానిపిస్తా 2 నెలలు 2 టాబ్లెట్ ఇస్తా 1 నెల చేస్తా మళ్ళీ మానిపిస్తా 300 ఉంటుంది 300 డిపెండ్స్ సుమారు చెప్తున్నా అలా ఎక్కడ పెట్టదు ఎగ్జాంపుల్ చెప్తున్నా 300 ఉంటుంది అంటే ఏంటి మీరు మందులు తినారు కాబట్టి మీరు తయారయ్యారు మందు మనండి నేను ఒక అందమైన ఇల్లు కట్టుకున్నామండి అందమైన ఇల్లు కట్టుకున్నాం రోజు దుమ్ము తెచ్చి అందులో పడేస్తున్నాం దుమ్ము తెచ్చి అందులో పడేస్తున్నాం సాయంత్రానికి కూడుస్తున్నాం మరుసటి రోజు రోడ్డు మీద దుమ్ము పోసేసుకొచ్చాం గదిలేస్తున్నాం కూడుస్తున్నాం ఎందుకు చేస్తున్నారు ఇక్కడ అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలని చెప్తున్నాం నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇల్లు శుభ్రంగా ఉండాలంటే బొగ్గు దుమ్ము తెచ్చి దాంట్లో వేసి మీరు అది ఊడవాలా దుమ్ము వేయకుండా ఉండాలా చెప్పండి దుమ్ము వేయకుండా ఉండాలి అంతే కదా షుగర్ కి జరిగేది ఏంటండి మీరు తినేది ఏంటి షుగర్ తెల్లన్నం షుగర్ చపాతి షుగర్ గ్లైసెమిక్ కాడ ఉండొచ్చు ఉప్మా గోధుమ రవ్వ ఇడ్లీ గారె ఇవన్నీ మీకు సజెస్ట్ చేసి మీరు తినేది ఎండుకున్నారు షుగర్ గ్లూకోజ్ తిని అంటే దుమ్మేసి దుమ్ములు క్లీన్ చేస్తారు షుగర్ తిని షుగర్ క్లీన్ చేస్తారు ఎంత హాన్ చేస్తారండి సమాజంలో ఒక భావం ఉందండి గంట గంటకి తినాలి గంట గంటకి తినాలి గంట గంట తింటే మంచిది 2 గంటలు తింటే మంచిదని
నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనం అందరం ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చి తాతకి ఇంటికి వెళ్తాం, తాతకొండింటికి అలసిపోతాం. మంచం ఎక్కిన తర్వాత మీరు చూడండి మైక్రోస్కోప్ లో మన చర్మం పొగుళ్ళు వచ్చినట్టు ఉంటుంది, శక్తి కోల్పోతాం, జుట్టు అంతా మొత్తం అంతా కాళ్ళ వస్తుంది బాడీ అంతా. మీరు చూడండి అలా ఉంటుంది. పొద్దున్నే లేవండి, అన్ని ఫ్రెష్గా ఉండేది, కొత్త జీవం వచ్చినట్టు, కొత్త చర్మం నిగారింపుగా ఉంటుంది, గోళ్ళు దగ్గర నుంచి కాజువంతగా ఉంటాయి, అన్ని కళ్ళు దగ్గర నుంచి పుంజుకుంటాయండి. ఎందుకు జరుగుతుంది తెలుసండి? ఎందుకు జరుగుతుందంటే మన శరీరంలో ఇంటర్నల్ ఆర్గాన్స్ కిడ్నీ లెవెల్ కూడా రెస్ట్ ఇచ్చామండి. ఏటి నుంచి? మన గంట గంటకి పెట్టే మేత నుంచి, గంట గంటకి పెట్టి తినిపించే మేత నుంచి రెస్ట్ ఇచ్చాం కాబట్టి ప్రశాంతంగా పుడుకుంటాయండి. ప్రశాంతంగా ఐరెక్ట్ తీసుకునే కాబట్టి మనం ప్రశాంతంగా ఉంటాం. మీరు చేసేది ఏంటండి? షుగర్ ఇదంతా ఎందుకు వచ్చిందంటే, సమాజంలో ఈ దిక్కుమాలింది, ఈ దిక్కుమాల అలవాటు ఎందుకు వచ్చిందంటే, షుగర్ వ్యాధికి జరిగే ట్రీట్మెంట్ నుంచి వచ్చిందండి. షుగర్ వ్యాధిలో ఏం జరుగుతుంది ట్రీట్మెంట్కి, మీకు ఒక పవర్ఫుల్ మెడికేషన్ ఇవ్వబడుతుంది. పవర్ఫుల్ మెడికేషన్ ఇన్సులిన్ ఫామ్ లో కానీ లేదా మెట్ఫామ్ ఎలా టాబ్లెట్ కానీ ఇవ్వబడుతుంది. ఏం జరుగుతుందంటే షుగర్ అవగాహన చేసుకోవాల్సింది. మీకు ఎక్కువ ఉంటే పర్వాలేదు షుగర్ లెవెల్, ఒక 400 500 ఉన్నా, దీర్ఘకాలం ఉంటే సంవత్సరాల తరపు ఉంటే మీకు ఇబ్బంది ఆగడం పడుతుంది తప్ప ఇది తెలుసుకుని ఒక 2 రోజులు ఉంటే ఏం కాదు. ఎక్కువ ఉంటే పర్లా, తక్కువ ఉండడానికి వెళ్ళేదండి. తక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే కింద పోతారు, పడిపోతారు, హైపోగ్లైసిమియా గుర్తుపెట్టుకోండి. కోమాలకు వెళ్ళాం, భార్యకి చెప్పామనుకుంటాడు, ఏం చెప్పడాడు, నోటి నుంచి మాట్లాడదు, కోమాలో ఉంటాడు. వాడు జస్ట్ గ్లూకోజ్ తెలియస్తాడు, వేరే విషయం కొండి, తన టాక్లెట్ వాడు తెలియస్తాడు, ఆ హైపోగ్లైసిమియా లోపలికి వెళ్ళిపోతాడు. కిందకి వెళ్ళకూడదండి షుగర్ ఎప్పుడు కూడా, ఎవరికి కిందకి వెళ్ళకూడదు. పైన పర్లా, మీరు ఒక పవర్ఫుల్ టాబ్లెట్ ఇస్తారు, ఇప్పుడు మీలో ఉండొచ్చు కొంతమంది ఇన్సులిన్ తీసుకున్నాడు, మీరు తినాలి. నిజమే వాడు చెప్పింది తినాలి, తినాలి. ఎందుకు తినాలి తెలుసండి? ఈ మీటింగ్ కోసం మీరు ఇన్సులిన్ వేసుకొచ్చారు, మీటింగ్ టైం అయిపోతుందని ఏమి తినకుండా వచ్చారు. తినకుండా వస్తే నేను ఇందాక చెప్పాను కదా, దుమ్ము లేకపోతే దుమ్ము ఉండదు, చెత్త అయిపోతే చెత్త ఉండదు. దాంట్లో షుగర్ మీరు పెట్టకపోతే ఆల్రెడీ మీరు తినేది షుగరే కదా, అన్నం చపాతీను పులకాను కూరిన షుగరే కదా. షుగర్ అయిపోతే షుగర్ ఉండదు. ఎప్పుడైతే మీ దగ్గర షుగర్ లేదో, ఎప్పుడైతే మీ దగ్గర షుగర్ లేదో అప్పుడు ఏం చేస్తుందంటే, మీరు ఇచ్చిన మందు వేసుకున్న ముందు ఖాళీ కూర్చోదండి. దానికన్నా డబ్బులు తీసుకున్న డబ్బులు న్యాయం చేస్తుంది, దానిపైన చేయటంలో భాగంగా అది తింటారు కదా. మీరు తొందరగా వస్తుంటారు ఆల్రెడీ, షుగర్ లేదు కాబట్టి మిమ్మల్ని ఇంకా తెచ్చుతుంది. అలా తెంచుకుండా ఉండడం కోసం వాళ్ళు హెచ్చరికగా గంట గంటకి తినాలంటారు. గంట గంటకి ఎంత ఏం తినాలంటారు? గంట గంటకి ఏం తినాలో తెలుసండి మీకు? గంట గంటకి షుగర్, షుగర్ తినాలండి. ఎంత హాస్యాస్పదండి, మీకు తలనొప్పి వచ్చిందండి, తలనొప్పి అనే దగ్గు దగ్గరలేండి. తలనొప్పి తగ్గడానికి మీరు తారడానే వేస్తారు, తలనొప్పి తగ్గడానికి. ఏదో జ్వరం వచ్చింది తగ్గడానికి రోజు వేస్తారు, ఇంకో దెబ్బ తగ్గడానికి ఇంకో బయట వేస్తారు కదా. ప్రపంచం ఎవరైనా దెబ్బ తగ్గడానికి టాబ్లెట్ వేస్తారు కదా, అంతేనా కాదా? మీకు వచ్చిన వ్యాధి తగ్గడానికైనా మీరు టాబ్లెట్ వాడేది, నొప్పి వచ్చిన పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తారు నొప్పి తగ్గడానికి కదా. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే, కామెడీ పెద్ద కామెడీ ఏంటంటే, మీరిచ్చిన మందు మిమ్మల్ని చంపకుండా ఉండడం కోసం మీరు రోగాన్ని తీర్పిస్తారండి. ఎంత హాస్యాస్పదం అండి, మీరిచ్చిన మందు మిమ్మల్ని కిందకి తెచ్చి మిమ్మల్ని చంపకుండా, మిమ్మల్ని చంపకుండా కోమాలో పంపకుండా కోసం మీరు షుగర్ అనే వ్యాధిని పెడతారు మీరు తిరిగి తీసుకెళ్ళి. ఎంత హాస్యాస్పదండి, ఎక్కడన్నా మందులు జబ్బు తగ్గడానికి, జబ్బు తగ్గడానికి ముందు ఇస్తారు, మందులు తట్టుకోవడానికి జబ్బు ఒకటి ఏంటండి? ఎంత హాస్యాస్పదండి, ఎంత సిల్లీ అండి. చెప్పండి మీరు సమాధానం, సమాజానికి చెప్పండి మీరు సమాధానం. మీరు ఇప్పటిదాకా ఏ వ్యాధికి జరుగుతూ వచ్చిందో చెప్పండి, ఏం వ్యాధికి నేను ఇవ్వాలి అలా చెప్పాను మీకు లాస్ట్ లో, ఎలా తినాలో మీకు చెప్పాను నేను. అలా తిందాం ఏమీ కాదు, నేను మీకు చెప్పే ఇప్పుడు నేనున్నాను. నేను ఒకప్పుడు గచ్చినప్పుడుగా తిన్నా. ఎలా తిన్నానంటే, మా విజయవాడ టీవీ మన హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళేవాడిని, మటన్ బిర్యానీ తినేవాడిని. ఆడు ఎంత ఇస్తాడు? 600 తీసుకుని ఎంత ఇస్తాడు? నాకు సగానికి కడుపు నిండిపోయింది, అయినా కానీ 600 గుర్తొస్తుంది. లేకపోతే అది రుచిగా ఉంటుంది కదా, మొత్తం తోసేస్తా, నాకు అవసరంలా సగం నిండింది తోసేస్తా. ఇంటికి వెళ్తా సున్నుండ రెడీ కొంటే మళ్ళా 400 కట్టింది, బాగుంటాయి కదా తింటా. మా అమ్మాయి వచ్చి, నాన్న నాకు ఐస్ క్రీమ్ అంటుంది, నాకు కూడా పట్టాడంట, వెంటనే గ్యాప్ లేదు, నాకు కూడా పట్టాడు, ఎందుకంటే ఐస్ క్రీమ్ రుచిగా ఉంటుంది కదా. అలా చేస్తే ఇప్పుడు తింటున్నా, ఇప్పుడు కూడా నేను తింటున్నా. మనం జూలై నుంచి బిర్యానీ తింటున్నా, ఐస్ క్రీమ్ తింటున్నా, సున్నుండ తింటున్నా, అయ్యే తింటున్నా రోజు బిర్యానీ. కానీ ఇప్పుడు ఎలా తింటున్నానంటే, ఇదే టీమా నేను వెళ్తా, 600 రూపాయలు బిర్యానీ వస్తుంది నా దగ్గరికి, 2 ముక్కలు తింటా, ఇంత రైస్ తింటా, కడుపు నిండిపోయింది. నో, నాకు అవసరం మిగతాది, నాకు అవసరం మిగతాది. ఎందుకంటే నేను కొంతమంది అంటారు ఇష్టంలో వదిలితే జాతి, జాతి కాదు, నేను నాశనం అవుతున్నా, నేను నాశనం అవుతున్నా ముందు అక్కడ, అది తింటే మిగతాది, నేను ముఖ్యం గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఇచ్చి డబ్బు నేను పొందించుకోను, పోయిపోతుంది తినాల్సిన అగత్యం నా పట్టలేదు. ఆడి మీరు ఏది అడిగినా కానీ ఇంత బిర్యానీ ఇస్తాడు, నువ్వు తినంత తినవు, నీ కోసం ఉదయ్ ఉదయ్
అంతే ఇస్తాలో పెట్టి మొత్తం నాకేస్తారు. మంచి అప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఏంటి పరబ్రహ్మం? వాడు ఓ వేసుకుంటూ వెళ్ళిపోతాడు. సుబ్బారావు గారు కూర్చున్నాడు, ఆయన ఆపకాయలు చేస్తాడు, ఇంత క్రమంలో పెడతాం అనుకున్నాడు, అందరికాయలు పెట్టుకుంటాడు. నువ్వు పెట్టుకుందా నాకు వెళ్ళిపోతే ఎందుకు తండ్రి పంపలేరు. నో, నేను చెప్తున్నా గుర్తుంచుకోండి, నో నో అనే పదం ఎప్పుడైతే చెప్పడం నేర్చుకుంటారో సమాజం అప్పుడు బాగుపడుతుంది. గుర్తుపెట్టుకోండి, నో నో అనే పదానికి అంత శక్తి ఉంది. నో అంటే ఎప్పుడు నేర్చుకుంటారు అప్పుడు సమాజం బాగుపడుతుంది. ఇప్పుడు నేను వస్తా బిర్యానీ తింటా, సాగ బిర్యానీ తింటే ఇంటికి వస్తా, ఇంటి దగ్గర చుండుంటుంటాయి తిన్నో, నో నేను తిన్నో, నో తింటా ఇప్పుడు తింటా, మరుసటి రోజు ఆకలేసింది, పది చుండు తింట, పాతికి తింట, నా ఇష్టం, నా ఇష్టం పాతికి తింట, నాకు ఆకలేసింది, నా శరీరం నన్ను అడిగింది, అడిగినప్పుడు తింట, మళ్ళా రాత్రిదాకా తిన్నో, నాకు మళ్ళా ఆకలేసింది, ఒప్పండి అరకలు తింట, నా ఇష్టం, నా ఆకలి తిరిగి తింట, ఆకలి లేని నేను తిన్నాం గుర్తుపెట్టుకుంది. అందుకనే జూలైలో మొదలుపెట్టిన నేను ఫిట్నెస్ కూడా మానేసి ఈ మీటింగ్ లోబడి అప్పుడు ఎక్కడైతే ఫిట్నెస్ చేసుకుంటా ఉండేవాడిని. సరిగ్గా పొద్దున నాకు రాజశేఖర్ గారు చూపించింట్లో 93 ఆగి 93 ఆపేసుకుని ఇప్పుడు 93 ఉన్నా నేను. ఇందాక చూసాం తింటామాగా ఎందుకు రావాలో అర్థమైంది. ఒక కంట్రోల్ ఇన్నాడు చేసి జీవితం నుంచి నేను విచ్చలవిడతామనే పదాన్ని తీసేసా. నా ఉద్దేశం కూడా అదే. మీ అందరూ కూడా ఇక్కడి నుంచి తినండి, తినే హక్కు ఉంచుకోండి మీ చేతిలో, విచ్చలవిడతానం తీసేయండి, విచ్చలవిడతానం రిమూవ్ చేసేయండి. అంతే, నేను మీకు ఎలా అనేది మీకు ఎలా చెప్తాను. ఫస్ట్ మీకు ఫుడ్ ప్రోగ్రామ్ చెప్తాను. ఈ ఫుడ్ ప్రోగ్రామ్ లో మీరు ఇమ్రాన్ గారు చాటారే ఎంతమంది ఉంది ఇక్కడ చూపుతూ పెట్టాం జాగ్రత్త తెలుస్తుందిలే. హైదరాబాద్ ఎక్కడ చూపించేది అర్థమవుతుంది, మనకంటే పల్లెటూరు కదా మనకి తెలియదు. అంటే కొన్ని చాట్స్ ఉన్నాయండి, ఈ చాట్స్ కాదు గింజలు అవన్నీ మీకు చెప్తాను కదా ఫుడ్కి సంబంధించి. కొన్ని గింజల మీద అవగాహన లేకపోతే వాళ్ళు తెలుస్తుందని శాంపుల్ చాట్ చేస్తాం అలా దానికోసం. సో బేసికల్ గా మీకు ఇందాక అర్థమైంది కదా నేను చెప్పిన కాన్సెప్ట్, ఇన్సులిన్ ని రేజ్ చేసేది మనం రెచ్ చేయకూడదు, ఇన్సులిన్ రేజ్ చేస్తే లేస్తుంది కాబట్టి చేయకూడదు, ఇన్సులిన్ డౌన్ చేసేది. ఈ బేస్ గా మన ఫుడ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. ఈ ఫుడ్ ప్రోగ్రామ్ ఇది రెండు భాగాలుగా ఉంటుంది, రెండు భాగాలుగా ఇవాడు ముక్కిస్తుంది చేసుకోండి. ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు 100 కూడా గుర్తుంచుకోవడం, కాలం మారింది. అప్పుడు సుబ్బారావు బాబాయ్ నెంబర్ అంటే టక్కు చెప్తాం, శాంతి పిన్ నెంబర్ అంటే టక్కు చెప్తాం. ఇప్పుడు కొడుకుది కుదిరే తెలియని పరిస్థితి చూస్తుంది ఏం చేస్తాం, అట్లా అయిపోయినాయి. క్యాలిక్యులేటర్ నోటితో పెద్ద పెద్ద లెక్కలు వేసేవాళ్ళం, క్యాలిక్యులేటర్ వచ్చినాక 6 అంత కూడా క్యాలిక్యులేటర్ గుర్తించాల్సిన అగత్యానికి వచ్చింది. మన జీవితాలు నిలబెట్టే ఈ ప్రోగ్రామ్ కి అలాంటి అగత్యం పట్టలేదు. ఆడవాళ్ళకి మొత్తం తెలుసు, మగాళ్ళకి చాలా తెలియదు. ఈ ప్రోగ్రామ్ వరకు ఇక్కడ దాకా చెప్పింది మీ అందరు కావచ్చు, కానీ ఇక్కడి నుంచి చెప్పేది మాత్రం పూర్తిగా 99% ఆడవాళ్ళు ఉద్దేశించింది. గుర్తుపెట్టుకోండి, మీరే డాక్టర్లు అవుతారు, మీరే డాక్టర్లు అవుతారు, మీ వాళ్ళందరినీ బాగా చేస్తున్న శక్తి మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, రిజిస్టర్ చేసుకోండి. నేను డీటెయిల్ గా చెప్తాను, ఏ సందేహం నేను సమాధానం చెప్తాను మాక్సిమం, లేకపోతే యూట్యూబ్ లో నా వీడియోస్ కూడా ఉంటాయి. నేను ఫుడ్ ప్రోగ్రామ్ చెప్పిన తర్వాత మీ దగ్గరికి ఇక్కడ క్వశ్చన్స్ రాసి స్లిప్స్ అందిస్తున్నారు మురళి. నేను చెప్తాను ఇమ్రాన్ గారు, మీరు డౌట్స్ అయిన తర్వాత 1x1 మీరు స్లిప్స్ ద్వారా పంపించి, ఎందుకంటే జనం వస్తే గందరగోళం అవుతుంది, ఎవరిని అలాంటి ఏర్పాట్లు చేస్తారు కదా, ఎందుకంటే ఇంత జనం మీద కొంచెం గందరగోళం అయ్యే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్, ఓకేనా, అది చూసుకోండి జాగ్రత్త. ఫస్ట్ నేను బిగిన్ చేసేది ఈ ప్రోగ్రామ్ లో రెండుగా డిజైన్ చేసామండి, ఒకటి తినేవి, రెండోది తినకుండావి. నేను మీకు తినమని ఒక పాతికి చెప్తా, పాతి అంటే పాతికి మాకు సుమారు చెప్తాను, తినండి అని మీకు ఒక పాతికి చెప్తా. ఆ తినండి అని చెప్పిన వాటిలో 4 కంపల్సరీ అండి. నేను వాటిని పిల్లర్స్ అంటాను, పిల్లర్స్. పిల్లర్ అంటే ఒక కుర్చీ కానీ ఒక బిల్డింగ్ నిలబడాలంటే 4 స్తంభాల మీద ఎలా నిలబడుతుందో ఈ ప్రోగ్రామ్ 4 స్తంభాల మీద నిలబడుతుంది. నేను గ్రాడ్యుయల్ గా చెప్తాను, 4 పిల్లర్లు ఈ ప్రోగ్రామ్ మొదలైన దగ్గర నుంచి ఫ్రమ్ డే 1 టిల్ మీ ప్రోగ్రామ్ అయ్యే వరకు తీసుకుని తీరాల్సిందే. మీకు ఎటువంటి ఛాయిస్ ఎంపిక లేదు, నో. మీరు మిగిలిన ఉన్నాయి ఇప్పుడు 21, వాటిలో ఒకటి తింటా మీ ఇష్టం, మీ ఛాయిస్. ఒకటే తింటా మీ ఇష్టం, 4 తింటా మీ ఇష్టం, 21 తింటా అన్ని మీ ఇష్టం. అంతే, 4 మాత్రం నేను తిన్నట్టు కుదరదు, నో, తీసుకుని తీరాలి. అట్లానే నెక్స్ట్ 2 డోంట్స్. డోంట్స్ లో మీకు ఎలాంటి ఛాయిస్ లేదు, నో. నో అంటే నో అంతే, మీకు ఎటువంటి ఛాయిస్ ఎంపిక లేదు అంతే. ఫస్ట్ నేను ఇది బిగిన్ చేస్తాను, ఆయిల్ తో బిగిన్ చేస్తాను. మనం వంట చేసుకునే ఆయిల్ ఇప్పటివరకు ఏం వాడుతూ వస్తామండి, మనం రిఫైండ్ ఆయిల్. ఎందుకు రిఫైండ్ ఆయిల్ వాడతాం? కొలెస్ట్రాల్ అంటే మనకు భయం,
ఈ రిఫైన్డ్ ఆయిల్ గుర్తుపెట్టుకోండి, ప్రకృతికి గడగట్టదండి, ప్రకృతికి గడగట్టదు. చలికాలం వచ్చింది, గడగట్టదు రిఫైన్డ్ ఆయిల్. మన ఆయిల్ ఉన్నాయి, పాత ఆయిల్, పాత తరం ప్రకృతి ఆయిల్స్, న్యాచురల్ గా గింజల నుంచి తెస్తాం, ఈ గడగడతాయి. ఈ రిఫైన్డ్ ఆయిల్ మనకి ఇవాళ ప్రపంచం ఇంతగా సర్వనాశనం అవడానికి, ఆరోగ్య పరంగా ఇంత కొనారి వెళ్ళడానికి కారణం 60% కారణం ఈ రిఫైండ్ ఆయిల్స్. ఈ రిఫైండ్ ఆయిల్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు వచ్చిందండి ఈ భయం? రీఫైండ్ ఆయిల్స్ వాడాల్సిన అగత్యం మనకు ఎందుకు వచ్చిందంటే, వీటిని కొలెస్ట్రాల్ పెంచే భయం పెట్టారు. కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ తింటే గుండెదప్పు వస్తుంది, కొలెస్ట్రాల్ తింటే ఆర్టిలరీ కూడిపోతాయి అనే ఒక భయం పూచి చూపించారు. లావవుతారు, పొట్ట వస్తుంది అని అన్నారు. నో, ప్రపంచం మొత్తాన్ని అలా నమ్మించారు, నమ్మారు. ఏదైనా కాదండి, ప్రపంచం అంతా నమ్మింది. కోడిగుడ్లు ఎలా తినలేదు, నెయ్యి వేసుకునేలేదు, మిగతా అన్ని ఆయిల్ని మానేసి కొలెస్ట్రాల్కి వచ్చాం. గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, సాధికారికంగా చెప్తున్నాను, అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ వాళ్ళు బేసిస్ చెప్తున్నాను, కొలెస్ట్రాల్ ఈజ్ నో లాంగర్ హార్మ్ఫుల్. కొలెస్ట్రాల్ కారణంగా ఏ మనిషికి గుండె జబ్బు రాదు, కొలెస్ట్రాల్ కారణంగా ఏ మనిషికి ఆర్టరీ కూడిపో. గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ రాదండి. మీరు కావాలంటే గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బైపాస్ చేసి 1000 నెంబర్లు తీసుకోండి. 1000 నెంబర్లు తీసుకుని మీరు నెయ్యి తిని తెచ్చుకోవాలని అడగండి. మొత్తం 1000కి 900 మంది చెప్తారా సార్, మేము నెయ్యి వేస్తున్న మానేసి 30 ఏళ్ళైందండి, మేము మామూలు వేస్తే మానేసి 30 ఏళ్ళైందండి, అసలు కొలెస్ట్రాల్ మాట మానేసి 30 ఏళ్ళైందండి. అర్థమైందండి, ఎక్కడి నుంచి నమ్మండి? ఎన్నాళ్ళు చెప్పింది వేరు, అఫీషియల్ గా గైడ్లైన్స్ మారిని కొలెస్ట్రాల్ కానీ కోడిగుడ్డల్లో కానీ ఇలాంటి మనిషికి హాని చేయవు, మీరు భయపడద్దు. ఇప్పుడు నేను రిఫైండ్ ఆయిల్ చెప్పాను కదా, ఈ రిఫైండ్ ఆయిల్ మన జీవితాలను నాశనం చేస్తూ వచ్చింది. దీని కనుక మీరు మార్పులు ఇస్తే మీరు 100కి 5 మార్కులు ఇవ్వడానికి బాధపడతారు. 100కి 5, ఎస్ నేను చెప్పిన నిజమే, 100కి 5 మార్కులు ఇవ్వడానికి మీరు బాధపడతారు. 100కి 100 మార్కులతో ఉండే ఆయిల్ అవుతుందండి, చెప్పండి. చెట్టు కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్, మీరు నేను చెప్పారని నమ్మద్దు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, నేను చెప్పిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి. మన సోకాల్డ్ ఇప్పటివరకు వాడుకొస్తున్న రిఫైండ్ ఆయిల్ తీసుకోండి, ఒక పొయ్యి మీద పెట్టండి, ఆయిల్ పోయండి. ఇంకోదంటే కొబ్బరి నూనె పెట్టండి, ఆయిల్ పోయండి. ఒక చేప ముక్క లేదా చికెన్ ముక్క మ్యారినేషన్ చేసింది, అందులో వేయించండి, చక్కగా డీప్ ఫ్రై లాగా వేయించండి నూనెలో పోసి. మన ఆయిల్ని బాగా హీట్ చేసి అందులో కాలిస్తే ఏం కలర్ మారుతుందమ్మా? నల్లగా మారుతుంది, నల్లగా మారుతుంది. మనం బండిలో ఇంజిన్ ఆయిల్ పోస్తాం, ఎర్రటి ఇంజిన్ ఆయిల్ పోస్తాం, బైక్ లో లేదా కార్ లో ఇంజిన్ ఆయిల్ పోస్తాం, కొంత రన్నింగ్ తర్వాత నల్లగా మారుతుంది. నల్లగా మారిన ఆయిల్ మనం ఏమంటామండి? నల్లగా మారిన ఆయిల్ని మడ్ ఆయిల్ అంటాం. మడ్ ఆయిల్, మడ్ ఆయిల్, నల్లగా మారిన మడ్ ఆయిల్ బండికి ఇంజిన్ కి మేలు చేస్తుంది, హాని చేస్తుందండి? హాని చేస్తుంది. నల్లగా మారిన ఇంజిన్ ఆయిల్ బండికి హాని చేస్తే ఒక్కసారి వేడి చేస్తే నల్లబడిపోయే దిగుమాలైన మన శరీరానికి అలా వెళ్ళి చేస్తుందండి. ఒక్కసారి వేడి చేస్తే నల్లబడిపోయిల్ ఇంతకాలం మన ఎరక్న మేలు చేస్తున్నారు నాకు చెప్పండి. సర్వనాశనం చేసిందండి మనకి, గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోగాల కారణం అదే, అదే రీసైకిల్ పనికి కానీ ఆ కెమికల్ ఆయిల్, ప్రకృతి ఇచ్చిన ఆయిల్ చీల్చి చండాడి కెమికల్స్తో వచ్చిన ఆయిల్ మన జీవితాలు నాశనం చేస్తూ వచ్చింది. నో, ఇక్కడ నుంచి మనకు రిఫైండ్ ఆయిల్స్ వద్దు. నో, ఈ ప్రోగ్రామ్ లో మీకు 4 గంటలు 4 ఆయిల్స్ చెప్పాను. కేవలం వంట చేసుకున్నారికి 4 ఆయిల్స్ మాత్రమే వాడాలి. మొట్టమొదటిది నేను ఇందాక చెప్పాను మీకు కొబ్బరి నూనె అని. నేను ఇక్కడ ఒకసారి అన్నాను కదా, కొబ్బరి నూనె అదే చేప ముక్కల్ని 40 సార్లు వేయించుకోండి, 40 సార్లు వేసిన దాని కలర్ మారదండి. ఎందుకంటే ఇది 450 డిగ్రీస్ వరకు బ్రేక్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది 2 to 250 వరకే బ్రేక్ అయిపోతుంది, మన హైజాక్ పెడితే అయిపోతుంది. అంటే బయటకి దాని సర్వాసి హైజాక్ పెట్టి ఒకటి బజ్జీ వేసాడు అనుకోండి, ఆడు ఎంత మంచి వేసినా సరే అది నిలబడిపోతాయండి. ఎక్కువ మంది రంగాలండి హోటల్ దగ్గర, మంచి హోటల్, పెద్ద ఫేమస్ హోటల్, మన కళ్ళు ఎదుర్కొన్నానే రిఫైండ్ ఆయిల్ తీసి అందులో పోసి బజ్జీ వేస్తున్నాడు, మీరు తింటున్నారు. ఏం జరుగుతుంటాడు? తొందరగా నిజాను హైజాక్ పడతాడు, హైజాక్ పడితే మారిపోతుంది, ఫినిష్. ఉపయోగం ఉంది, అది మనకి ఏం చేస్తుంది? మనం అనుకుంటాం అప్ప భలే ఆయిల్ వేసి మన దగ్గర కూడా ప్యాకెట్ తీసి అద్భుతమైన హోటల్ రూపాయి ఎక్కువ తీయండి అనుకుంటాం, రెండు కొల అయిపోతుందండి. అతను కూడా తెలియదు మోసం మోసం చేయటం కాదు, ఇది తెలియదు రోడ్లు కొట్టిపోయాం అంటే. ఇప్పుడు మార్చేయండి, కొబ్బరి నూనె బ్రేక్ కాదు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. లారీ కేసు ఉంటుంది ఒకే కొబ్బరి నూనె. ఈ ప్రోగ్రామ్ లో 100కి 100 మార్కులతో వంట నుండి నేను మిక్స్ చేసేది కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ అని ఒకే ఒక ఆయిల్. ఆ కొబ్బరి నూనె లేకే మనకు నిజం చెప్పాలంటే చాలా ఆయిల్ లేక బేసిక్గా కొబ్బరి నూనె తీసుకుని కేరళలో ఎలా ఉంటుందో చూడండి, మిగతా దేశం మన సౌత్ ఇండియా ఎలా ఉంటుంది మీరు చూడండి, తేడా మీకు అర్థమవుతుంది. సో వంట కొబ్బరి నూనె వాడాలి. ఏం కొబ్బరి నూనె వాడాలి? ఏం కొబ్బరి నూనె వాడాలంటే ఇది $1 మిలియన్ నాకు సమస్య ఎక్కువైందండి. సమస్య ఏంటంటే
మంచి కొబ్బరి నూనె. మంచి కొబ్బరి నూనె అంటే మన పురిడీలు కొబ్బరి పురిడీలు తీసుకుని చక్కగా దగ్గర తీసుకెళ్లి మనం దగ్గర ఆయిల్ పట్టించుకుంటే మంచి నూనె. కానీ దురదృష్టం ఏమవుతుందంటే అది కొంచెం మట్టిగా ఉంటుంది. ఆయిల్ శుభ్రంగా ఉండటం కోసం గానగలవిడు కానీ మిగిలిన ప్రాసెస్లో ఏం చేస్తారంటే కొబ్బరి చక్కతో పాటు కొంతమంది గ్లూకోన్ డి వేస్తారు, గ్లూకోన్ డి. కొంతమంది పట్టికి బెల్లం వేస్తారు, కొంతమంది గమ్ వేస్తారు. ఇది చేయటం వలన అది డైల్యూట్ అయిపోతుంది. అంటే అది తప్పు అని నేను అనట్లేదండి. మామూలుగా కలగరాసుకునే వాడికి మామూలుగా వంట చేసుకోవడం ఓకే. ఈ ప్రోగ్రామ్కి ఆ పట్టికి బెల్లం కలిపింది అది అడ్డం అవుతుంది. నా సలహా ఏంటంటే మంచి కొబ్బరి నూనె అంటే మీరు మామూలుగా దీని నుంచి పట్టించుకుని దగ్గర ఉండి పట్టించుకుని అలాంటి కలవకుండా తీసుకోండి, మీ సోర్స్ ఉపయోగించుకుని. లేదా ఏదైనా ఇప్పుడు పెద్ద కంపెనీలు కూడా ఏం చెప్పలేకపోతున్నామండి, ఉండని బ్రాండ్స్. కొబ్బరి నూనె అంటే హెయిర్ ఆయిల్ కాదండి, తలక రాసుకునే హెయిర్ ఆయిల్ కాదు, ఎడిబుల్ ఆయిల్. గుర్తుపెట్టుకోండి, ఎడిబుల్ ఆయిల్. మీరు కంపెనీలు వెరిఫై చేసుకుని అది చేయండి. ఎందుకంటే చాలా తేడా వస్తాయండి, రకరకాల ప్రాసెస్ లో వస్తాయి, అన్ని నమ్మటం లేదు. న్యాచురల్ గా కుడ్డీలు వచ్చింది మంచి ఆయిల్, గుర్తుపెట్టుకోండి. కొబ్బరి నూనె మీరు వాసన వస్తుంది అనుకోవద్దండి. మొదట మీరు ఇబ్బంది పడతారు, మీరు తర్వాత మీరు చాలా ఈజీగా అలవాటు పడతారు, చాలా బాగుంటుంది అలవాటు పడిన తర్వాత. మొదట మీరు వ్యతిరేకత పెంచుకోవద్దారు కదా. ఒకటి ఈ ప్రోగ్రామ్ మీకు నాలుగైదు చెప్పాను కదా, ఒకటి కొబ్బరి నూనె అండి, 100కి 100 మార్కులు, మిగిలినవి 100కి 40 మార్కులే. ప్రత్యామ్నాయం లేదు దాని కొబ్బరి నూనెకి. కానీ మిగతా కూడా ఆల్టర్నేటివ్ ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే కేవలం కొబ్బరి నూనె పెడితే ఇబ్బంది పడచ్చు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బెదవాడు వెళ్ళాలి, 2 గంటలు నిలబడేలాకంటే 4 గంటలు పుడుకెంత సుఖం కదా. ఏం స్లో అయితే 2 అవుతాం, అష్టమే ఉంది. సో మీరు కొబ్బరి నూనె కంఫర్టబుల్ లేకపోతే మీకు మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ మిగిలిన ఆయిల్ ఏంటంటే రెండవది నెయ్యి. నెయ్యి అండి, నెయ్యి ఒకప్పుడు మనం ఎలా చేసేవాళ్ళం అంటే పాలని చక్కగా ఎర్రగా కాసి చక్కగా మేగండి సన్న సగం కాస్తే ఆ పొయ్యి మీద పెట్టి మేగడ వచ్చేదండి. ఆ మేగడిని కలెక్ట్ చేసి అంతా పెట్టి దాంట్లో పెరిగేసి తోడేస్తే పెరుగు మీద మేగడయ్యేది. దాన్ని తోడేసిన తర్వాత మనం చిలికి మజ్జిగలో చిలికే వాళ్ళం కవంతో, అప్పుడు వెన్నపూస వచ్చేది. ఆ వెన్నపూసను కనుక కాస్తే 10 ఏళ్ళకు వాసన వచ్చేదండి, 10 ఏళ్ళకు వాసన వచ్చేది నీకు అసలు అర్థమయ్యేది. ప్లస్ ఈ సున్నుండలు వేసిన ఒక కొబ్బరి చెట్టులో కానీ ఒక కారంలో కానీ వేసి తింటే ఆ టేస్టే వేరు. ముక్కుడు వస్తుంది నెయ్యి ప్యాకెట్లో తీసుకుంటున్నాం, ముక్కు దగ్గర పెట్టి వాసన చూసిన అర్థం కదండి నెయ్యి. మనకి అది నెయ్యి నమ్మడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే మనం తెచ్చిన ఆ ప్యాకెట్ మీద 2 వర్షాలు రాసుకుంటే తెలుగులో నెయ్యి అని, అదొక్కటే ఆధారం. అదే ఆధారం, వాసన రావట్లేదండి. సమాధానం పోయింది, ఎందుకు పోయిందంటే ఆర్టిఫిషియల్ దూరేసిందండి. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది మార్కెట్ అంతా. పాల నుంచి తీసేస్తాం, ఏముంటుందంటే పాల నుంచి తీస్తే సరే మీకు ఎవరు సోర్స్ లేదు, తెచ్చుకోగలిగితే నేను ప్రోగ్రామ్ చెప్తాను, తెచ్చుకోగలిగితే నాటు ఆవు నెయ్యి దేశవాళీ ఆవు నెయ్యి ది బెస్ట్. కానీ దొరకదు, తక్కువ దొరుకుతుంది. అలాంటప్పుడు ఏదైనా పర్లేదు, సాధ్యమైనంత వరకు మీకు సోర్సెస్ గ్రామాల్లో ఉంటే అక్కడి నుంచి సహజమైన నెయ్యి తెప్పించుకుంటే ట్రై చేయండి, ఆవు అయినా గేదైనా. లేదంటే ప్యాకెట్లో కొనుక్కోండి. అంటే హాని కాదు కానీ పెద్ద మీరు కాదు, ప్రకృతి నుంచి దూరం అయింది కాబట్టి అది కొంతవరకు తప్పదు కదా. ఏం చేస్తాం, సమాజంలో సర్దుకోవాలి. సో అది నెయ్యి, నెయ్యి వాడండి నెయ్యి. నెక్స్ట్ మూడవది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ని మీరు ఒరిజిన్ వాడాలి, ఒరిజిన్ ఆలివ్ ఆయిల్ మాత్రమే రిఫైండ్ వాడకూడదు. ఆలివ్ ఆయిల్ ట్రయల్ చేయడానికి వాడద్దండి, ట్రయల్ చేయడానికి ఆలివ్ ఆయిల్ వాడద్దు. ఆలివ్ ఆయిల్ని డ్రెస్సింగ్కి, సలాడ్ మీద డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది, కూరలేదనా డ్రెస్సింగ్ చేయడానికి బాగుంటుంది. అలానే మనకి లైట్గా ఉండే కూరలేదనా వండుకోవచ్చు ఆలివ్ ఆయిల్. నెక్స్ట్ నాలుగవది బటర్ అండి, బటర్. బటర్లో 4 కేటగిరీలు ఉన్నాయండి, మళ్ళా బటర్లో 4 కేటగిరీలు. ఒకటి పెరుగు మీద మేగడ, పెరుగు మీద మేగడ గుర్తుపెట్టుకుంటే పాల మీద మేగడం లేదు, మేగడ పాల నుంచి వస్తుంది, పెరుగు మీద వస్తుంది. నేను చెప్పేది పెరుగు మీద మేగడ మాత్రమే, గుర్తుపెట్టుకోండి పెరుగు మీద మేగడ. నెక్స్ట్ వెన్నపూస, అది కూడా బటరే. పెరుగు మీద మేడ బటర్ అంటాం, వెన్నపూస బటరే. మూడవది కంపెనీల వాళ్ళే, అమూల్ కానీ విజయ ఇంకేముంటాయి కదా, హెరిటేజ్ రకరకాల కంపెనీలు ఉంటాయి కదా, ఈ కంపెనీల వాళ్ళ బట్టర్ ప్యాకెట్స్ అమ్ముతారు కదా మనకి, ప్యాకెట్ సూపర్ బజార్లు వస్తే మనకి హైదరాబాద్ ఎక్కువ ఎదురుతాయి, సూపర్ బజార్ దానే బట్టర్ ప్యాకెట్స్. నాలుగవది చీజ్, చీజ్ భిన్నమైన ఫ్లేవర్లో ఉంటుంది, చీజ్ తీసుకోండి. సో మొత్తం ఒకసారి చెప్తాను, 100 పాయింట్స్ కొబ్బరి నూనె, నెక్స్ట్ నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస కంపెనీల వాళ్ళు, విజయగన మూలి ఇలాంటి వాళ్ళ కంపెనీల బటర్ ప్యాకెట్, చీజ్, ఈ 7 మాత్రమే మీరు వంట చేసుకోవాలి. ఈ 7 మాత్రమే, మిగతా ఏం వాడకూడదు. నో, మిగతా 7 మాత్రమే. అంటే మీరు కొన్ని అడగచ్చు, ఎడగటి అని మంచిగా అడగదు, నువ్వుల నూనె వాడతారు. నో,
ఈ ప్రోగ్రామ్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇది పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడు మాత్రమే వాడాలి ఆయిల్స్. నెక్స్ట్ మీకు సాల్ట్ అండి, ఇది హైదరాబాద్ లో చాలా కష్టం ఉంది. నేను చెప్పేది ఈ ప్రోగ్రామ్ లో వాడాల్సింది సముద్రపు ఉప్పు కలుపుకోండి, గుర్తుపెట్టుకోండి. సముద్రపు ఉప్పునే నేను స్ట్రెస్ చేస్తాను, కలుపు కంటే సముద్రపు ఉప్పు కలుపుకే ఉంటుంది. అట్లానే అన్ని కలుపులు సముద్రపు ఉప్పులు కాదు, సూపర్ బజార్ లో మీకు దొరకదు. పచారి కొట్టులో కానీ మనకు పాత కళ్ళ మీద తెచ్చుకుంటారు చూసారా, అది మాత్రం దొరుకుతుంది. ఈ ప్రోగ్రామ్ లో అయోడైజ్ అయితే వాడకూడదు. నార్మల్ మన పాత్రలో ఏం తిన్నాము అది మాత్రం వాడాలి. రాక్ సాల్ట్లు, హిమాలయ సాల్ట్లు, ఆ సాల్ట్, ఈ సాల్ట్ ఇంకేమి లేవు. ఓన్లీ సముద్ర ఉప్పు ట్రై చేయండి, లేదా అట్లీస్ట్ మీరు దొరకదు మరి అనుకుంటే అయోడిన్ లాంటి లేకుండా సాధ్యం దొరకకుండా ఫ్రెష్ సాధ్యం దొరకదు రిపేర్ చేసుకోండి అని చెప్తాను. లేదా విలేజ్ లో మాకు హాస్టల్ బాగా దొరుకుతుంది అక్కడ. మన రావణ సారు ఆయన బస్తాలు రెండు బస్తాలు పంపిస్తున్నారు అనుకుంటా సార్, మీరు వైజాగ్ నుంచి రెండు బస్తాలు తెప్పిస్తున్నారు అక్కడ. సరే ఏమండి ఎవరైనా వచ్చి ఇక్కడ తీసుకొచ్చారు రామరాజు గారు చెప్తారు రైట్ మీ అందరి కోసం, రామరాజు గారు మీ అందరి కోసం తెప్పిస్తారు, సేమ్ కాస్ట్ మీకు ఇచ్చేస్తారు, తీసుకొస్తారు ఫ్రీగా ఇస్తారట, తప్పట కొట్టండి. రైట్ రామరాజు గారు పెద్ద మనసు ప్రదర్శనం అంటే ఫ్రీగా ఇవ్వటం కాదండి, రిస్క్ తో మీ అందరి కోసం తెప్పించడం కట్టం. నేను దాని చెప్తాను ఫ్రీ అనేది అలాంటి అనేది చేస్తున్నారు అంత దృశ్యం కాదు. సో నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ లో సాల్ట్ అంటే కేవలం సముద్ర ఉప్పు కలుపు మాత్రం వాడాలి. అది కావాలంటే ఆమ్లెట్ లాంటి వేసుకుంటే ఎండబెట్టి పొడి చేసుకోండి, లేదా కారులో కాటికి మీరు అదే మిగతా పట్టుకుంటున్న కలుపు పైన పర్లేదు ఉప్పు. నెక్స్ట్ కోడిగుడ్డు, కోడిగుడ్డు ఈ ప్రోగ్రామ్ లో ప్రతి మనిషి రోజుకి 0 నుంచి 0 అంటే గుర్తుపెట్టుకోండి, అంటే తింటేదని లేదంటలేదు, 0 నుంచి 6 గుడ్లు వరకు తినచ్చండి. అంటే ఈ లిమిట్ ఎలా చెప్తానంటే పెద్ద ఫ్రేమ్ ఉన్నవాళ్ళు తినండి 6, అంతే కానీ సన్న కొన్నాళ్ళు చిన్న కొన్నాళ్ళు కాదు. అంటే నేను ఒకటే అందరికి చెప్పలేను కదా, కామన్ గా చెప్పే ప్రోగ్రామ్ లో 0 నుంచి 6 అంటున్నాను. అంటే బాగా లావుగా అలా ఉన్నాళ్ళందరూ 6, అంటే 6 అవసరం లేదు యాక్చువల్ బేస్ గా అంత సీన్ ఉండదు. ఒకవేళ తినలేదు బాగా 150 కిలోలు 140 కిలోలు ఉన్నాడు తినచ్చు, 6 తినే కాదు అంటే వాళ్ళ క్యాలరీస్ ఎక్కువ కావాలి కాబట్టి. మీరు సన్నగా ఉన్నారు మీరు 2 గుడ్లు చాలు బేస్ గా తినచ్చు. నేను భోజనం అయినాక ఏ డ్రెస్ వేసుకుంటా, జలవిహార్ డ్రెస్ రైట్ బ్లూ డ్రెస్. ఏమంటే మీ దగ్గరికి స్లిప్స్ ఉన్నాయా అక్కడ దగ్గర, అంటే తర్వాత మీరు డౌట్ సందేహాలు రాసిపెట్టుకోండి. సో పక్కన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయండి, జలవిహార్ టీమ్ ఆ బ్లూ డ్రెస్ వేసుకున్నాం మన టీం, తర్వాత మీ దగ్గరికి వస్తాను నేను అంత ప్రోగ్రెస్ చెప్పినాక. రావాలి సార్ అంతేనా, అలా ఆగి సార్ కోడిగుడ్లు చెప్పా కదా 0 నుంచి 6 గుడ్లు తినాలి. ఇన్నాళ్ళు ఏం ప్రాబ్లం ఉన్నా అంటే ఎల్లో, అదేంటే భయం. నేను మిమ్మల్ని అడుగుతాను కోడిగుడ్లో ఎల్లో అంటే పిండం జీవం, ఉమ్మనీరు వైట్, దాన్ని సపోర్ట్ చేసే ఉమ్మనీరు వైట్. పిండం బలమైందా ఉమ్మనీరు బలమైందా చెప్పండి మీరు, ఏది ముఖ్యమైంది ఏది ముఖ్యమైంది? ఇన్నాళ్ళు ఏది తిని ఏం పారేశాం చెప్పండి, పౌష్టిక విలువలు దేంట్లో ఉంటాయి, ఏది తిని ఏం పారేశాం? అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది. మీకు డాక్టర్ గారు చెప్తారనుకోవద్దు, ఎవ్వరూ చెప్పరు, ఏ డాక్టర్ గారు కూడా కోడిగుడ్డలో తినద్దని ఏ డాక్టర్ గారు ఇటునిది చెప్పరు. మీరు ఎల్లారు అక్కడ కావాలండి, ఎవరైనా చెప్పరు, శుభ్రంగా ఎల్లతో సహా తినమనే చెప్తారు అంతే. తినమంటారు గైడ్ లైన్స్ వారి పని, శుభ్రంగా తినండి. కోడిగుడ్డలో చాలా మంచిది, తిని తీరాలి కంప్లీటెడ్ గుర్తు పెట్టుకోండి. ప్రకృతి చెడు మనకి ఇవ్వదండి, ఏదైనా చెడ్డదైతే ఇల్లు మనకు అసలు ఇవ్వదు, ప్రకృతి ఇవ్వదు గుర్తుపెట్టుకోండి. మీరు పనికి రాదు ముక్కు మూసుకుని అద్భుతం కూడా ఎరువయ్యి మళ్ళతిరిగి ఆహారాలు తెస్తుంది, ప్రపంచంలో పనికిరాదు అంటూ లేదు, ఏదో ఒక తర్పస్ దానికి. కోడిగుడ్డల్లో అద్భుతమైన పోషక విలువలను ఆహారం, నెక్కాళ్ళు తలబాదుకుని మొత్తుకుంటూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్ కిరణ్ల బాబు మంచిదని, ఇక్కడ వదిలేటప్పుడు అంటూనే ఉంటాడు ఎక్కడంటే అది తీసేసి తినడం అంతే. ఎక్కడి నుంచి తినండి, మీరు తినేటప్పుడు కోడిగుడ్డు ఎలాగైనా తినచ్చు. ఎలా తినాలంటే ఒకటి కోడిగుడ్డు వేసుకుని ఉల్లిపాయ, ఉల్లిపాయ కోసుకోండి, పచ్చిమిరకాయ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కలుపుకొని కోడిగుడ్డు అట్టేసుకోండి, ఉప్పు కారం మీ ఇష్టం, కోడిగుడ్డు అట్టేసుకునండి. రెండు కోడిగుడ్డు ఆమ్లెట్ గుడ్లని వేయండి, దీనిలో గెలకొట్టండి, ఉప్పు కారం జీలకర్ర వేసుకోండి, ఆమ్లెట్ వేసుకోండి, కోడిగుడ్డు ఆమ్లెట్. రెండు మూడోది బాయిల్డ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్ కోడిగుడ్డుని ఉడకబెట్టి తినండి బాయిల్డ్ ఎగ్. నాలుగోది ఉడకబెట్టిన కోడిగుడ్లని
ఉప్పు కారం వేసి నేతిలోను కొబ్బరిలోను వేయించండి. గుర్తు పెట్టుకోండి, మీకు విషయం చెప్తా, పొరపాటును కూడా కోడిగుడ్డు ఉడకబెట్టిన దాన్ని నేరుగా ఉప్పు కారం కలిపి తినదండి. గుర్తుపెట్టుకోండి, నేను సబ్జెక్ట్ అలా చెప్తాను. నేరుగా కోడిగుడ్డు ఉడకబెట్టాం, ఉప్పు కారం ఒక మూత్ర కలుపుని ఆ ఉప్పు కారం నందుకు తినదండి. నో, గుర్తుపెట్టుకోండి, మీరు తినాల్సింది కేవలం ఉప్పు కారం. కావాలంటే అదే ఉప్పు కారం అంతకంటే ఎక్కువ వేసుకుని నేతులను నూనెలోనూ వేయించుకుని అప్పుడు తినండి. అలా తినచ్చు, కోడిగుడ్డు హాఫ్ ఆయిల్ తినచ్చు, మీరు ఇష్టం పెప్పర్లో వేసుకుని కోడిగుడ్డు పొరుడు తినచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది నేను ఇందాక మీకు చెప్పాను, ఇందాక మీకు ఎలా తినాలని చెప్పాను, కోడిగుడ్డు తోటపర కర్రీ వండుతాం చక్కగా, దానికి బదులు పడేస్తాం గిన్నెలో, నాలుగు గుడ్లు వేస్తాం బాగా పెడతాం, తోటపర ఆమ్లెట్, తోటకాయ ఆమ్లెట్, బెండకాయ ఆమ్లెట్, దొండకాయ ఆమ్లెట్, పాలపర ఆమ్లెట్, గోంగూర ఆమ్లెట్, అంతే. చక్కగా తినండి, ఎక్సర్ని అలా తినండి. ఉప్పు కారం మీ ఇష్టం, నేరుగా తీసుకోవాలి నేరుగా. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్ కోడిగుడ్డు అయిపోయిందండి. నాన్ వెజిటేరియన్ హైదరాబాద్ లో నేను కుసరాడకూడదేమో, వెజిటేరియన్ ధర్మం అలా చేయట్లేదు. వెజిటేరియన్ అంటే అంత రైట్, ఓకే అండి, రైట్. రెండు బాగానే ఉన్నారు వెజిటేరియన్స్, ఓకే రైట్. మీరు మీ సంగతేమో కానీ మా నాన్ వెజ్ పార్టీ వాళ్ళు మాత్రం పండగ చేసుకోవచ్చు, అన్ని పండుగలు ఒకసారి చేసుకోవచ్చు, సంక్రాంతి, దీపావళి, దసరా, రంజాన్, క్రిస్మస్ మొత్తం పండుగలని. కుమ్మేడి అంటే చికెన్, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు, ఏదైనా పది మాసం మీ ఇష్టం, ఏదైనా సరే మాసాహారం కుమ్మేడి అంటే. కుమ్మేడి అంటే శుభ్రంగా తినచ్చు, ఆదివారం తినాలని నిబంధన లేదు, రోజు తినండి, రోజు తినచ్చు. మాసాహారులకి పండగ చేసుకోండి, కానీ ఒక లిమిట్ ఉంది, కానీ ఒక లిమిట్ ఉందండి. ఆ లిమిట్ ఏంటంటే ఆడవాళ్ళకి 250 గ్రాములు అండి, ఆడవాళ్ళకి 250 గ్రాములు మిక్స్ తినకూడదు నాన్ వెజిటేరియన్. మగవాళ్ళకి 300 గ్రామ్స్ పర్ డే పర్ పర్సన్ 300 గ్రామ్స్ మిక్స్ తినకూడదు. ఇది మీకు లిమిట్. దీన్ని ఎలా చేసుకోవాలి, ఇందాక తన ఎగ్ కానీ ఇప్పుడు నేను చెప్పిన నాన్ వెజిటేరియన్ కానీ ఖచ్చితంగా నేరుగా తీసుకోవాలండి. అన్నం, చపాతీ లాంటి మిక్సింగ్ లేదు, నో, నేరుగా తీసుకోవాలి. మామూలుగా నాన్ వెజిటేరియన్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గ్రేవీతో మన టేస్ట్ తీసుకొస్తామండి, గ్రేవీతో కొంత టేస్ట్ వస్తుంది, ఆ టేస్ట్ మనం అన్నం కలిసిన చలామణి అవుతుంది. కానీ ఇక్కడ ఒట్టి ముక్కలు నేరుగా తినాలి, తినాలంటే ముక్కలు డైరెక్ట్ కూరని వేసుకుంటే రుచి రావు. కాబట్టి ముక్కలకి రుచి రావడం కోసం కొన్ని ఎసెన్స్ కలిపి నానబెడతాం, ఆ ప్రక్రియని మ్యారినేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, మ్యారినేషన్ అంటాం. మ్యారినేషన్ ఎలా చేయాలి, మ్యారినేషన్ చేయడానికి ఒక పద్ధతి ఉందండి. ఉదాహరణకి చికెన్ తీసుకొచ్చారు, దానికి రుచి రావడం కోసం కొన్ని ఎసెన్స్ కలపాలి, నేను చెప్పిన ప్రొసీజర్లో చేయాలి, గుర్తుపెట్టుకోండి, అదే కలపాలి. మ్యారినేషన్ ప్రాసెస్ కేవలం 5 ఇంగ్రీడియంట్స్ మాత్రం కలపాలి దానికి రుచి రావడానికి. ఆ 5 ఏంటంటే, 1 ఉప్పు అండి, ఉప్పు సాల్ట్, 2 కారం, చిల్లీ పౌడర్ కారం, 3 నిమ్మకాయ లెమన్, 4 పసుపు, 5 అల్లం వెల్లుల్లి మిశ్రమం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం ఎక్కువ వేసుకుంటారా, వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటారా, మీ ఇష్టం, మీ చిహ్న, మీ టేస్ట్, మీ ఇష్టం, చాయిస్ మీది. ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 5 కాకుండా ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ గుర్తుపెట్టుకోండి, ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్, నో ప్యాకెట్స్, గరం మసాలా వాడకూడదు, నో ప్యాకెట్స్. మనందరం ఇంట్లోనే కొట్టుకుంటాం, ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ టేస్ట్ మీ ఇష్టం, ఆ కాంబినేషన్లు, ఆ ధనియాలు, ఆ మీ ఇష్టం, మీకు రుచిని బట్టి మీరు ఆడవాళ్ళ మనాలకి తెలుసు, ఎలా కావాలో మీరు ఎలా చేసుకోండి. ఇది మాత్రం కలపాలి. ఏం చేయాలంటే ఈ 5 మీరు ఈ 5 దాన్ని కలిపి ఒక 2 గంటల సేపు డీప్ ఫ్రీజ్ ఉంచాలండి, డీప్ ఫ్రీజ్ ఉంచాలి. నేను గుర్తుపెట్టుకొని మీకు 5 చెప్పాను, ఎందుకు చెప్పారంటే మిగిలిన కలపకూడదు. మీరు కొంతమంది పెరుగు కలుపుతారు, నో, చికెన్ పెరుగు కలుపుతారు నానబెట్టాక, నో, చికెన్ లో కలర్ వేస్తారు, నో, మ్యారినేషన్ లో కలర్ వేయకూడదు, అంటే మామూలు చేసుకోవచ్చు, ఎంటర్ వేయకూడదు మన ప్రాసెస్ లో. నెక్స్ట్ కొంతమంది సాసులు కలుపుతారు, నో, సాసులు కలపకూడదు, మన కలర్ వేయకూడదు, పెరుగు వేయకూడదు, ఇట్లా కొన్ని ఉంటాయి, అలాంటి వేరే ఏమీ కలపద్దు. నేను చెప్పినట్లు చేయాలి, మసాలా కావాలంటే కలుపుకోండి. 2 గంటలు కనీసం దాన్ని డీప్ ఫ్రీజ్ లో ఉంచితే, కనీసం 2 గంటలు అంటే మీరు 2 గంటలు ఉంచవచ్చు, 2 రోజులు ఉంచవచ్చు, మీ ఇష్టం. డీప్ ఫ్రీజ్ లో ఉంచితే అప్పుడు
ఆ దీనికి ఎసెన్స్ అంతా దాన్ని పట్టేసి ఆ ఎసెన్స్ పట్టేసి చక్కగా రుచిగా వస్తుంది, చక్కగా బయట తీయండి, చక్కగా డీప్ ఫ్రై కానీ రోస్ట్ కానీ అలా వేసుకోండి, శుభ్రంగా తినండి, డీప్ ఫ్రై అలా వేస్తారండి. టేస్ట్ ఉప్పు కారం మీ ఇష్టం, ఉప్పు కారం మీ ఇష్టం, చక్కగా మీ చెవ్వా మీ టేస్ట్ ప్రకారం చేసుకోండి చేసుకోండి. హోటల్ కనుక మీరు వెళ్ళాల్సి వస్తే, హోటల్కి వెళ్ళాల్సి వస్తే మీరు నాలుగు రకాలు తినచ్చండి, నాన్ వెజిటేరియన్లో నాన్ వెజిటేరియన్ నాలుగు తినచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి ఏది పెట్టినది కుదరదు, మన ప్రాసెస్లో చేసేవి. ఇప్పుడు విజయవాడ చాలా చోట్ల వస్తున్నాయి, హోటల్కి వెళ్ళాల్సి వస్తే మన ప్రాసెస్లో చేసి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మన సముద్ర ఉప్పు మన పార్మాలు ఉండేవి, వేరే వద్దు. మన పార్మాలు చేసినట్లు బయటకు వెళ్తే తినగలను ఏంటంటే చికెన్ తండూరి, చికెన్ తండూరి కలర్ లేకుండా గుర్తుపెట్టుకోండి, కలరు ప్లస్ పోటీకలు కానీ ఏమి ఉండవు, చికెన్ తండూరి. దానికి కొద్దిగా పెరుగు కలుపుతారు, కలిపినా కూడా ఎందుకు ఎలా ఉంటే ఆ ప్రాసెస్ వేరు, ఆ పొయ్యి ఆ ప్రాసెస్ వేరు, మనం కలిపిన దానికి అంత ప్రాసెస్ జరగదు కాబట్టి ఆ ప్రాసెస్ అది విరిగిపోతుంది. కాబట్టి చికెన్ తండూరి ఓకే. రెండవది చికెన్ టిక్కా కలర్ లేకుండా చికెన్ టిక్కా. మూడవది చికెన్ కబాబ్, కబాబ్ కలర్ లేకుండా. నాలుగవది గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ చికెన్ అంటే నేను చికెన్ అన్నాను. ఇదే ఐటమ్స్ మన ప్రోగ్రామ్ లో రొయ్యలు చేసినా మటన్ చేసినా లేదా ఇంకేదైనా చేసినా కూడా ఓకే తినచ్చు. ప్రాసెస్ ఎలా ఉండాలి, మన ప్రాసెస్ ఇలా మీరు తినచ్చు. తండూరిలో తెరచు గుర్తుపెట్టుకోండి. పొరపాటు కూడా మా నెలల్లో వాడకుండా పదార్థం ఉంటుంది, అది అద్భుతమైన రుచి కల్పిస్తుంది. మనందరినీ పిల్లలతో సహా హోటల్లో లాక్కెళ్తుంది, ఇంట్లో ఉండదు అది. అది ఏంటంటే అది టేస్టింగ్ సాల్ట్ ఎంఎస్సి అజినమోటో గుర్తుపెట్టుకోండి. అజినమోటో అద్భుతమైన రుచి ఉంటుంది కానీ ఇట్స్ క్యాన్సరస్. గుట్క ఎలాంటిదో అజినమోటో అలాంటిది గుర్తుపెట్టుకోండి. గుట్క ఎలాంటిదో అజినమోటో అలాంటిది. ప్రతి చైనీస్ ఐటమ్ లో మన నూడిల్స్ అలాంటి అది ఉంటుంది, సాధ్యమంతా అవాయిడ్ చేయండి. నాకు తెలిసి కొన్ని 5-star హోటల్స్ లో ఎథికల్గా అజినమోటో సర్వ్ చేయట్లేదు, ఎందుకంటే అజినమోటో చేయమంటే బయటకు పొమ్మంటారండి, నో మేము చేయమని. కానీ అనేక హోటల్స్ చేస్తున్నాయి. సాధ్యమంత వరకు అజినమోటో లేకుండా మీరు ఆర్డర్ చేసుకోండి. అంటే ఇది తప్పని కాదండి, అందరూ చేస్తున్నారు, ఎవరికి బ్యాన్ లేదు, నిషేధం లేదు, చేస్తున్నారు పొరవాళ్ళు, అది ఒక హాని కలిగిస్తుంది. తర్వాత సాధ్యమంత అవాయిడ్ చేయండి. నేను చెప్పిన తండూరిలో అజినమోటో కలపరండి, మిగిలిన చైనీస్ ఐటమ్స్ మిగిలిన ఉంటాయి, ఇప్పుడు తర్వాత కూడా జాగ్రత్తకోండి. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ లో చింతపండు వాడకూడదండి, నో. నిమ్మకాయ మాత్రమే యూజ్ చేయాలి, నిమ్మకాయ మాత్రమే. మీరు పీతల లాంటి పులుసు చేసుకోవచ్చు, పీతల పులుసు చేస్తే మీరు కేవలం పీతల పులుసు తినకుండా ముక్కలు మాత్రం తీసుకోండి. పీతల పులుసు తినకుండా ముక్కలు మాత్రమే తీసుకోవచ్చు మీరు అలా. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్ లో ఇంకొక ముఖ్యమైన ఐటమ్ ఉందండి, వెరీ వెరీ ఎసెన్షియల్. అదేంటంటే మటన్ బోన్ సూప్. దీనికి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ ఉందండి మటన్ బోన్ సూప్కి. అదేంటంటే నేను చెప్పినట్టు చేయాలి, మీరు ఎంతకు చేసే పద్ధతి కాదు, నేను ఆ ప్రాసెస్ చెప్తాను అలానే చేయాలి. ఇది ఎలాగంటే 1 kg ఉదాహరణ చెప్తాను. 1 kg మటన్ బోన్స్ తీసుకున్నారు మీరు, అమ్మా 1 kg మటన్ బోన్స్ తీసుకున్నారు, కుక్కర్లో వేయండి. కుక్కర్లో పెట్టి ఒక 2 లీటర్ నీళ్లు కలపండి, 2 లీటర్ నీళ్లు పోసి 12 కోతలు వచ్చే వరకు పెట్టండి, 12 కోతలు వచ్చే వరకు పెట్టండి. 12 కోతలు పెట్టిన తర్వాత బయట తీయండి. ఆ నీళ్లు ఆ ముక్కలు యథాతథంగా వేరే ఒక పెద్ద గిన్నెలో ట్రాన్స్ఫర్ చేయండి, పెద్ద గిన్నెలోకి నీళ్లు పెట్టండి, అందులో ట్రాన్స్ఫర్ చేయండి. అక్కడ 4 లీటర్ల నీళ్లు కలపండి, ఆల్రెడీ 2 లీటర్లతో పెట్టారు, ఇక్కడ 4 లీటర్ల నీళ్లు కలపండి. కలిపి మన గ్యాస్ పొయ్యిలో చిన్న పొయ్యి మీద పెట్టండి, చిన్న పొయ్యి మీద దాన్ని పెట్టండి, సిమ్ లో పెట్టండి, చిన్న పొయ్యి మీద సిమ్ లో. ఎంతసేపు పెట్టాలంటే సూప్ మటన్ బోన్ సూప్ 7 hours 7 గంటలు పెట్టాలంటే గుర్తుపెట్టుకోండి సిమ్ లో. 7 గంటలు నిజానికి ఒరిజినల్ సూప్ రూల్ ప్రకారం మీరు 36 గంటల నుంచి 48 గంటల పాటు సిమ్ లో పెట్టాలి. అలా కనుక మనం చేస్తే మాకందరికి విడాకులు ఉండిపోతాయి కాబట్టి ఆ రీమిక్స్ పెట్టేస్తారని 2 రోజులు ఒక సూప్ ముందు కాబట్టి ఖచ్చితంగా ఇళ్ళలో విడాకులు ఉండి సరిపోయిపోతుంది, ఆయిల్ పని ఎక్కువైపోతుంది కాబట్టి దాన్ని రీమిక్స్ చేసి 1-7 గంటలు ఇది కొంచెం మంది పెడతా ఉంటుంది చూడండి సార్. ఒకసారి ఎవరు చూడండి, ఆర్గ ఇప్పుడు పొగ ఎక్కువ వస్తుంది, కింద పెట్టి చేసా చూడండి, అది అంటుకోకూడదు చూడు కావచ్చు. అంటే పొగ ఒక
డేంజర్ డేంజర్ రైట్. మీరు పొయ్యి మీద పెడతారు, 7 గంటలు పెట్టాలి. మీరు ఒక గిన్నె పెగి మీద పెట్టిన తర్వాత సిమ్లో ఉంచి ఒక మూత్రం ఓడిగిలో పెట్టేయాలి. జస్ట్ పైన కొంచెం గ్యాప్ ఉంచేట్టు అలా పెట్టండి. అలా సన్న దగ్గర మురుగుతూ ఉంటుంది. 6.5 గంటలు, 6:30 నుంచి 6.5 గంటలు అయిన తర్వాత అక్కడ ఆ స్టేజ్ లో కూరగాయలు యాడ్ చేయండి. కూరగాయలు, టమాటా, క్యారెట్, మీకు తెలిసి ఆడవాళ్ళకి సూప్ కు రుచి రావడానికి ఏం కావాలో అన్ని అక్కడ యాడ్ చేయండి. అక్కడ యాడ్ చేస్తే ఒక 7 గంటల మొత్తం మీద 7 గంటల మరుగుతాయి. కూరగాయలు ఒక అరగంట కలిసిన తర్వాత అరగంట కానీ 30 గంట కానీ అప్పుడు సూప్ తెచ్చండి. ఆ ముక్కల్ని పొరపాటు కూడా వాడకూడదు, మొత్తం వడగట్టి తీసేయండి, లిక్విడ్ తీసేయండి. లీటర్ నుంచి 2 లీటర్ నీళ్ళు వస్తాయి, లిక్విడ్ వస్తుంది, అది మన మటన్ సూప్ వస్తుంది. పొరపాటు కూడా సూప్ రూల్ గుర్తుపెట్టుకోండి, సూప్ రూల్ పొరపాటు కూడా సూప్ లో ఉండే ముక్కల్ని వాడకూడదు. నో, మీరు ఆ ముక్క జల్ తీసిన తర్వాత దాన్ని చక్కగా ఫ్రిడ్జ్ లో కనుక పెడితే జల్ లాగా వస్తుంది. తెలుసు కదా మీకు, ఫ్రిడ్జ్ లో పెడితే జల్ లాగా మారుతుంది. మామూలు ఫ్రిడ్జ్ లో చాలు. అప్పుడు మీరు కనుక బయట తీసి రావాలంటే ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి కొంతమంది తెలియక జల్లో నీళ్లు కలుపుతారు. నో నో, అలా చెప్పకూడదు. జల్ల కప్పు వేసుకుని మైక్రోవేవ్ లో పెట్టి కానీ పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టి వేడి చేస్తే కరిగిపోయి దాని ఫుల్గా వచ్చేస్తుంది. పొరపాటు కూడా జల్లో నీళ్ళు పోస్తే కాదు, దాని ప్రభావం పోతుంది. సో నో, అలా చేయద్దు. అలా తీసుకోండి, ఒక వారం రోజులు కూడా పెట్టుకోండి. అంటే రోజువారీ కాయటం 7 గంటలు ఇబ్బంది కాబట్టి ఇప్పుడు కాశారంటే ఒక వారం రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టే వాడండి. మీరు ఆ సూప్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టేజ్ లో మీకు పిల్లర్ నెంబర్ 1 చెప్తారు. పిల్లర్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ 1 లక్ష మంది చేస్తే, 1 లక్ష మంది చేస్తే, 1 లక్ష మందిలో 1000 మంది తప్పు చేస్తే, 1000 మందిలో 900 మంది చేసే తప్పు ఇదేనండి. దీంట్లో ఇదే తప్పు. ఈ పిల్లల్ని జాగ్రత్త అర్థం చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం నల్లేడు కదా బండిలాగా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అది పిల్లర్ నెంబర్ 1. చాలా ఇంపార్టెంట్, రిస్క్ చేసుకోండి. పిల్లర్ నెంబర్ 1 ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ లో మొదటి రోజు నుంచి చివరి వరకు, ప్రోగ్రామ్ అయ్యే చివరి వరకు రిపీట్స్ అండ్ టార్గెట్లు మారుతాయి. ప్రతి మనిషి రోజుకి 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ఫ్యాట్, 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ఫ్యాట్ తీసుకుని తీరాలి. 70 గ్రాములు, నేను గ్రాములు అంటున్నా, ఎమ్మెల్యే గమనించండి, 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ఫ్యాట్ తీసుకుని తీరాలి. ఫ్యాట్ అంటే ఏంటి? కోడిగుడ్లో ఎల్లోలో ఫ్యాట్ ఉంటుంది, అది ఫ్యాటా? నో, అది ఫ్యాట్ కాదు, అది ఫుడ్ ఫ్యాట్. నాటుకోడి చికెన్ ఉంటాం, నాటు చికెన్ దాంట్లో కొవ్వు ఉంటుంది బాగా, ఫ్యాట్ అది, అది ఫ్యాటా మన డెఫినేషన్ లో? నో, మన దాంట్లో మన డెఫినేషన్ ప్రకారం ఫుడ్ ఫ్యాట్ అంటే ఏంటంటే, ఫుడ్ ఫ్యాట్ అంటే ఏంటంటే, కేవలం మీకు మొదటి చెప్పాను చూసారు ఆయిల్స్, మొదటి చెప్పాను కొబ్బరి నూనె నెయ్యి అని 7 ఆయిల్స్ చెప్పారు మీకు. 7లో మొదటి 6ని ఫ్యాట్ అంటాం, మొదటి 6. ఆ మొదటి 6 ఏంటంటే కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, విజయగా అమ్ములు లాంటి కంపెనీలో బట్టర్ ప్యాకెట్ 6 చెప్తాను. అక్కడ మీకు చీజ్ కూడా ఉందన్న, చీజ్ తో మీరు వంట చేసుకోవచ్చు. కానీ 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ పడంలో చీజ్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ 6 ఫ్యాట్ అంటారు. ఈ ఫ్యాట్ 70 నుంచి 100 గ్రాముల మధ్యలో, అంటే డిపెండ్స్ ఆన్ మీ పర్సనాలిటీ చూసుకోండి, దాని ప్రకారం చేయండి. అలా తీసుకుని తీరాలి. మనం మామూలుగా ఇన్నాళ్ళు 5 గ్రాములు 10 గ్రాములు తీసుకుంటే గగనం అయిపోయింది. 70 గ్రాములు ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎలా మన కూరలో వేద్దాం అనుకుంటాం, ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు ఒక కోడిగుడు ఆమ్లెట్ వేశారు 3 గుడ్లతో, దానికి 3 గుడ్లు పొయ్యి మీద పెట్టి 20 గ్రాములు నెయ్యి వేశారండి. నెయ్యి కానీ పప్పు నుండి కానీ 20 గ్రాములు వేశారు, 3 గుడ్లు కొట్టి అందులో వేశారు. తర్వాత మనం దాంట్లో తింటామా తినం కదా, తీసి ప్లేట్లో పెడతాం. ప్రాసెస్ వేస్ట్ కానీ లేకపోతే అందులో మిగిలిపోయినాడు కానీ లెక్కేసుకుంటే 12 గ్రాములు వెళ్ళిపోతుందండి, అక్కడే పోతుంది, 3 గుడ్లనే పోతుంది. ఇది ఎగైన్ దీన్ని ప్లేట్లో పెడతాం. ఈ ప్లేట్లో కింద పెట్టినప్పుడు మన ప్లేట్ కొంత అంటుకుంటుందండి. అలా ఒక 4-5 గ్రాములు వేసుకుంటే నెట్ గా 20 గ్రాములు అందులో వేస్తే కేవలం నోట్లోకి వెళ్ళేది కేవలం 5 గ్రాములు వెళ్తుంది. 20 వేస్తే అంటే ఎఫెక్టివ్ వెళ్ళేది 5 గ్రాములు మాత్రమే. నేను అరకలో నెయ్యి వేశాను, నేను 3 రోజులు వచ్చింది? నో, అది కాదు లెక్క. ఎంత నోట్లోకి వెళ్ళింది పాయింట్, నోట్లోకి వెళ్ళింది లెక్క. మనం చెప్పిన 70 గ్రాముల కోటలో 5 గ్రాములు వెళ్ళట్లక్క,
చికెన్ ఫ్రై చేస్తారు, బాగా రోస్ట్ చేస్తారు ఫ్రై చేసి, అయినా కానీ ముక్కకి పట్టదండి, దానికే ఉంటుంది. నేను అలా తీసి తిన్నా. కాబట్టి మీరు ఎలా తినాలంటే 70 గ్రాములు ఇవ్వాలనుకుంటే 60 గ్రాముల వరకు డైరెక్ట్ నేరుగా తీసుకుని తీయాలి. నేరుగా నేరుగా అంటే డైరెక్ట్ తాగమని కాదు. ఉదాహరణకి మీరు కొబ్బరి నుంచి తీసుకున్నారనుకోండి, కొబ్బరి నుంచి తీసుకుంటే నేరుగా అలా తాగేదండి. అంటే ఇన్నాళ్ళు మనం తాగలేదు కదా, అలవాటు పట్టకపోవడం, మోషన్స్ అవడం, అనీజినెస్ ఉంటుంది, మీరు ఇబ్బంది పడతారు. అంటే పడినాడు ఓకే, పడనాడు అలా తాగద్దు. ఎలా అంటే కొంచెం కొంచెం, ఇప్పుడు మటన్ సూప్ చెప్పాక ఇందాక, ఎప్పటికప్పుడు మటన్ సూప్ తీసుకోండి, కొంచెం ఫ్యాట్ కలుపుకోండి, చక్కగా అక్కడ స్మూత్గా తీసుకోండి, అలా తీసుకోండి మటన్ సూప్. లేదా ఇంకా తర్వాత కూడా చెప్తారు ఇప్పుడు సూప్స్ అని, అలా తీసుకోవాలి. ఫ్యాట్లో మేకడ కానీ వెన్నపూస కానీ ఇష్టమైన ఒకసారి చేస్తానండి. ఇంకే అమ్మ పల్లెటూరు నుంచి వచ్చాడమే, శుభ్రంగా తిని ఇచ్చేసినాడమే, మేకడ మీరు వారంలో మీకు హ్యాపీగా పెరుగు మీద మేకడ కానీ వెన్నపూస కానీ చక్కగా పొలుచుకుని తినండి. నేను ఇప్పుడు చెప్పే మాట జాగ్రత్తగా వినండి, పొలుచుకుని తినమని చెప్తాను మీకు. పొలుచుకుని మీరు ఆడవాళ్ళు కానీ మనం ఎవరైనా వంటలు చేయడంతో, వంటలు చేయడంలో మాత్రమే నిష్ణాంతం పరిపూర్ణం, కానీ కొలతలో కాదండి. ఒక కప్పులో కొబ్బరిని చూపిస్తే ఇది ఎన్ని గ్రాముల పరుగు ఉంటుందో మీరు చెప్పలేరు. ఒక స్పూన్ పెరుగు పెరుగు మీద మేకడ ఎంత పరుగు ఉంటుందో మీరు చెప్పలేరు. పోలుచుకుని తీరాలి. ఇక్కడి నుంచి మీరు భాష మాట్లాడేటప్పుడు పొద్దున్నే 3 స్పూన్లు తాగేవండి, 6 స్పూన్లు తాగేవండి, ఎన్నో ఆ లెక్క చెప్పద్దు. గ్రాముల లెక్క, గ్రాముల లెక్కే మాట్లాడండి మీరు. ఉదాహరణకి లెక్కలా చూడాలి, లెక్కలా చూడాలి. కొబ్బరి నూనెకి మీరు ఇప్పుడు ఎక్కేస్తున్నారు, మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉండే పచారీ కొట్టుకెళ్ళండి, పచారీ కొట్టుకెళ్ళండి. ఒక ఖాళీ గిన్నె తీసుకోండి, ఒక కొబ్బరి నూనె బాటిల్ తీసుకోండి. ముందు ఎలక్ట్రానిక్ కాట మీద ఖాళీ గిన్నె పెట్టండి, 20 గ్రాములు చూపించింది. అప్పుడు దాంట్లో కొబ్బరి నూనె పోయండి, మళ్ళా చూడండి 100 గ్రాములు చూపించింది. అంటే నెట్ ఎంత ఉందంటండి చెప్పండి, నెట్ ఎంత ఉందండి? 80 గ్రాములు ఉంది, 80. సో 80ని వాడుకోండి. మీరు 80 గ్రాముల కొబ్బరి నూనె ఒక కప్పు వచ్చింది, మీరు ఇంటికి తీసుకొచ్చి దాంట్లో ఆలివ్ ఆయిల్ పోసి అదే కప్పు సమానంగా, అది 80 గ్రాములు అంటే నో, గుర్తుపెట్టుకోండి, నో నో కాదు, అది వేరు ఇది వేరు. ఉదాహరణకి పెరుగు మీద మేకడ 100 గ్రాములు చూస్తే ఒక కప్పు వచ్చింది అనుకోండి, ఉదాహరణకు చెప్తాను, ఒక కప్పు వచ్చింది. వెన్నపూసలు మీరు చూస్తే 3 కప్పులు వస్తుంది. అర్థమైందండి, దేని కొలత దానిదే, దేని కొలత దానిదే. మీరు ఫ్యాట్ ఎలా తీసుకోవచ్చంటే ఒకటే తీసుకోవాలి, ఏమర్థం లేదు. నాకు కావాల్సింది రోజు మొత్తం మీద 70 నుంచి 100 గ్రాములు చెబుతున్నాను. మీరు ఎలా తీసుకోవచ్చు అంటే కొంత కొబ్బరి నూనె, కొంత వెన్నపూస, కొంత మేగడ, కొంత ఆలివ్ ఆయిల్ ఎలా తీసుకోవచ్చు, లేదా మొత్తం నెయ్యి తీసుకోవచ్చు, లేదా మొత్తం ఆలివ్ ఆయిల్ ఇష్టం, ఏదైనా కంఫర్టబుల్గా నేను చెప్పిన ఫ్యాట్ డిఫరెన్స్ నుంచి అలా చేసుకోండి. ఇది ఫ్యాట్, ఇది ప్రోగ్రామ్ మొదటి రోజు నుంచి చివరి వరకు తీసుకోవాలి. ఎవరికైనా ఫ్యాట్ పడదు, అనీజీగా ఉంది అని కనుక అనుకుంటే, ఎవరికైనా అనీజీగా ఉంది అనుకుంటే 15 రోజులు పోయిన తర్వాత కొద్దిగా తగ్గించుకోండి, 10-15 రోజుల పాత్ర కొద్దిగా తగ్గించుకోండి. కానీ బేసికల్గా ఫ్యాట్ ఈ తాత్కాలిక ప్రోగ్రామ్ వరకు తీసుకోవాలి, ఆ తర్వాత ఎంత తీసుకోవాల్సి లేదు. ఈ ప్రోగ్రామ్ వరకే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన మెటబాలజీ మారుస్తున్నాం, మనం ఉండేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు మారుస్తున్నాం అంటే ఎన్నాళ్ళు మనిషి శరీరం 2 ఫ్యూయల్స్ మీద నడుస్తుందండి, చెప్పా కదా, మనిషి శరీరం 2 ఫ్యూయల్స్ మీద నడుస్తుంది. మన మామూలుగా వెహికల్ ఉంటుంది కారు, గ్యాస్ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, పెట్రోల్ గ్యాస్ రెండు మారుస్తూ ఉంటాం ఆల్టర్నేటివ్గా. మనిషి శరీరం కూడా అలాంటి సదుపాయం ఉందండి, గ్లూకోజ్ మీద నడుస్తుంది శరీరం, అలానే ఫ్యాట్ మీద నడుస్తుందండి, ఫ్యాట్ అనే ఫ్యూయల్ మీద కూడా నడుస్తుంది. కానీ మనం ఏం చేస్తూ వస్తామంటే అన్నప్రాసం రోజున మిగిలిన కార్బోహైడ్రేట్ ప్రస్థానం అలా కంటిన్యూ చేస్తూ వస్తాం, ఎప్పుడు ఫ్యూయల్ మారుస్తున్నాం. ఈ ఫ్యూయల్లో ఫ్యాట్ మెటబాలజీ కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ షుగర్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ మెటబాలజీ వేరు. పెట్రోల్ ఉన్న బండికి మీరు డీజిల్ పోస్తారండి, పోతారు చెప్పండి, పోయి కదా. అట్లానే దీనికి కూడా షుగర్ అవసరం లేని పరిస్థితి వస్తుందండి. సో నెక్స్ట్ సో అక్కడ లైట్ లేదు కదా, ప్రాబ్లం ఇబ్బంది కదా, అక్కడ లైట్ కదా ఇబ్బంది లేదు కదా, అంత కంఫర్ట్ కొన్నారా, సెట్ చేస్తారు. సో ఇది ఫ్యాట్ అండి, ఫ్యాట్ తీసుకుని తీరాలి, గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ మీ ఇష్టం, ఏ కాంబినేషన్ తీసుకోండి,
నాకు 70 నుంచి 100 గ్రాములు అయి తీరాలి. ఇది పిల్లర్ నెంబర్ వన్. నేను మిగిలిన పిల్లర్లు ఆ దశ చెప్తాను. ఇది నాన్ వెజిటేరియన్. ఇక నెక్స్ట్ది వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ వెజిటేరియన్. మీరు నాన్ వెజ్ అన్నారు కదా, పండగ చేసుకుంటా ఉంటే కుదరదండి. నో, మేము పండగ చేసుకుంటాం, కుమ్మ వేసుకుంటా ఉంటే కుదరదు. నాన్ వెజిటేరియన్ ఒక రకంగా ఈ ప్రోగ్రామ్కి మంచిది. వాళ్ళు తొందరగా తప్పుతారు. ఎందుకంటే నాన్ వెజిటేరియన్లో కార్బోహైడ్రేట్ గుండుసున్నాయండి. కోడిగుడ్డులో కానీ నాన్ వెజిటేరియన్లో కానీ కార్బోహైడ్రేట్ గుండుసున్న ఈ ప్రోగ్రామ్ పనికి వస్తుంది. కానీ సేమ్ టైం దాంతోపాటు ఇంకో గుండుసున్న ఉందండి నాన్ వెజిటేరియన్లో. ఆ గుండుసున్న ఏంటంటే పీచు పదార్థం, ఫైబర్. కోడిగుడ్డులో ఉండదు, నాన్ వెజ్లో ఉండదు, ఫైబర్. ఎప్పుడైతే మీకు ఫైబర్ లేదో ఆటోమేటిక్గా మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, మోషన్ అవ్వదు, మలబద్ధకం వస్తుంది. సో ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు దానికి కౌంటర్గా వెజిటేరియన్ కూడా తీసుకుని తీరాలి. ఫైబర్ కోసం గుర్తుపెట్టుకోండి, మేము అర్థంగా నాన్ వెజ్ తింటాం అంటే కుదరదు, మోషన్ ప్రాబ్లం అవుతుంది. సో వెజిటేరియన్ ప్రోగ్రామ్ ఏంటి, వెజిటేరియన్లో 8 కూరగాయలు పూర్తిగా నిషేధం. 8 కూరగాయలు పూర్తిగా నిషేధం. ఆ 8లో 5 దుంపలండి. 5 దుంపలు. ఆ 5 ఏంటంటే బంగాళదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడదుంప. బంగాళదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడదుంప, ఈ 5 దుంపలు. నో నో, ఎంత కూడా ఒక్క ఇది కూడా అనుకోవడానికి వెళ్ళలేదు. ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు తల తినచ్చు. ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు తినకూడదు. నో. 6వది బీట్రూట్. 6వది బీట్రూట్. 7వది కూరరెడ్డికాయ. మన బనానా రాబనానా అంటారు కదా, పచ్చరెడ్డికాయ ఉంటుంది కదా కూరరెడ్డికాయ, అది 7వది. 8వది ఆఖరిది బీన్స్. బీన్స్ అనే కేటగిరీలో మనకు రెగ్యులర్ బీన్స్ వస్తాయి, అలానే నాటు చిక్కుడు కూడా బీన్సే అండి. బఠానీ కూడా బీన్సే, గుర్తుపెట్టుకోండి. నాటు చిక్కుడు, బఠానీ కూడా బీన్స్ అని అంటాం. ఇవన్నీ నో. 5 దుంపలు, బీట్రూటు, కూరరెడ్డికాయ, మరి ఏమంటారు మరి దాన్ని, కూరరెడ్డికాయ. నెక్స్ట్ బీన్స్, నాటు చిక్కుడు. ఇది సలాడ్ దగ్గర నుంచి అక్కడ కూడా పొరపాటు కూడా ఒక్క